कृपा बिंदु दिया करु दासे तृण पे खाती ही ना गुरुदेव कृपा बिंदु दिया करु दासे तृण पे खाती ही ना सकल सहने बल दिया करो निज मान सहने बल दिया कर निज माने स्नेह दीना गुरुदेव कृपा बिंदु दिया करु दासे तृण पे खाती ही ना चराना पद्मा केवल भाकाती सद्मा श्री गुरु चराना पद्मा केवल भाकाती सद्मा बंधु मुई सावधाना माते बंधु मुई सावधाना माते जाहर प्रसादे भाए भवतो रिया जाए जाहर प्रसादे भाई ए भवतो रिया जाए कृष्ण प्राप्ति हो जहाँ होते कृष्ण प्राप्ति हो जा हो ते गुरु मुख पद्मा वाक्य चितते कोरिया क्या आर ना कोरी हो माने आशा श्री गुरु चराने रती ऐसे उतामा गति जे प्रसाद पूरे सर्व आशा
जे प्रसाद पूरे सर्वाशा चकुदान दिलो जे जन्मे जन्मे प्रभु से दिव्य ज्ञान हृदय प्रकाशिता दिव्य ज्ञान हृदय प्रकाशिता प्रेम भक्ति जाहा होते अविद्या विनाश जयते वेद गाय जाहर चरिता वेद गाय जाहर चरिता श्री गुरु करुणा सिंधु अदमा जनारा बंधु लोकनाथ लोके राजीवाना लोकनाथ लोके राजीवाना हा हा प्रभु करो दया देहो मोरे पादा छाया हा हा प्रभु करो दया हा हा प्रभु करो दया देहो मोरे पादा छाया एबे जास घुसक त्रिभुवाना घुसक त्रिभुवाना हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे रामा राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे जय गुरुदेवा जय गुरुदेवा गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा गुरुदेवा जय गुरुदेवा जय जय गुरुदेव 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 गुरुदेव
गुरुदेव गुरुदेव। नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते जयपताका स्वामिनिति नामिने। नमो आचार्य पादाय निताय कृपा प्रदायिने गौरकथाधामदाय नगर ग्रामतारिणे। नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम अज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। जगद्गुरु श्रील प्रभुपाद की जय। इस्कॉन वर्तमान गुरु वृंद की जय। हिज होलीनेस जय पता का स्वामी गुरु महाराज की जय। हरे कृष्णा। आर वी लाइव? ओ सम इश्यू इज देयर। ओके हरे कृष्णा। सो గురు మహారాజ్ వ్యాస పూజ మొన్నే ముగించింది, చాలా వైభవంగా జరిగింది. మాయాపూర్ నుంచి నేను జస్ట్ నిన్నే వచ్చాను, కాకపోతే బాగా అలసిపోయి ఉన్నాము. ఎందుకంటే వ్యాస పూజ తర్వాత కూడా కొన్ని ప్రయాణాలు అయ్యాయి. మేము మాయాపూర్ నుంచి కనాయి నాటశాల అని ఒక ప్రదేశానికి వెళ్ళాము, రామ్కేలి అని ఒక ప్రదేశానికి వెళ్ళాము. చాలా ప్రత్యేకమైన స్థలాలు. ఈ కనాయి నాటశాల అని ప్రదేశం ఎలా ఉందంటే, ఎక్కడైతే చైతన్య మహాప్రభు రాధాకృష్ణుల్ని దర్శించారు, సో ఆ చెట్టు ఇప్పటికీ ఉంది. ఏ చెట్టు కింద అయితే ఆయన రాధాకృష్ణుని చూశారు. తర్వాత రామ్కెలీలో సనాతన్ గోస్వామి ఎక్కడైతే బంధించబడారు, నవాబ్ హుసేన్ షా ఆయనకి సాకలతోని ఆ జైలు లోపల పెట్టేశారో, ఆ జైలు ఇప్పటికే ఉంది. అలా ఇంకా చాలా ప్రదేశాలు. కాకపోతే మాయాపూర్ నుంచి చాలా దూరము, వెళ్తూ వెళ్తూ ఆల్మోస్ట్ ఆల్ ఒక 8 గంటలు, రావడానికి 8 గంటలు. అండ్ గంగాని క్రాస్ చేయాలి. సో ఆ గంగని క్రాస్ చేయడం కూడా మన కారే షిప్ లోపలికి వెళ్ళిపోతుంది. ట్రక్కులు కార్లు ఆ షిప్ లోపలికి వెళ్ళిపోయి అటు తీసుకువెళ్తుంది అన్నమాట గంగాకి. సో ప్రయాణాలు, మళ్ళీ అక్కడ మాయాపూర్లో కూడా చుట్టూ లోకల్ టెంపుల్స్. అండ్ వ్యాస పూజ ప్రతిసారి వాళ్ళు పెద్ద పెద్ద పండాలు కడుతున్నారు, కొంచెం అందరికీ ఫ్రీగా మూవ్ అవ్వాలని. కానీ జనాలు కూడా అలానే పెరుగుతున్నారు. ఈసారి 17,000 పీపుల్ అటెండ్ అయ్యారు వ్యాస పూజ. సో ఇంకా వాళ్ళకి ఆ మాయాపూర్ ఆర్గనైజర్స్కి అర్థం అవ్వట్లేదు ఇంకా ఎలాంటి పెద్ద పండాలు కట్టాలి, ఏం కట్టినా కూడా అది నిండిపోతుంది అనమాట. సో 11th ఆదివాసి అయింది, గురు మహారాజ్కి మంగళ ద్రవ్యాలు చూపించారు, తర్వాత మంగళమైన ఆస్పిషియస్ ఆర్టికల్స్ ఆయనకి తాకి, అదే ఒక ప్రాసెస్ అనమాట. సో ఆదివాసి అంటారు. అండ్ తర్వాత 12th రోజు మార్నింగ్ వ్యాస పూజ ఆఫరింగ్, గురు మహారాజ్ పాదాభిషేకము, ఆయన కూడా కొంతసేపు వ్యాస పూజ మెసేజ్ ఇచ్చారు. సాయంత్రం కూడా మళ్ళీ బెంగాలీలో వ్యాస పూజ ఆఫరింగ్స్ అలానే కొనసాగాయి. 13th గురు మహారాజ్ మార్నింగ్ భాగవతం క్లాస్ ఇచ్చారు. 13th సాయంత్రం కూడా కొన్ని ప్రోగ్రాంలు అయ్యాయి. 14th ఆ 15 నుంచి ఏదో ట్రైబల్ కన్వెన్షన్ అయింది. అలా చాలా హడావడిగా ఉంది. మాయాపూర్ ఎప్పుడు వెళ్ళినా హడావడిగానే ఉంటుంది.
సో చాలా ఆనందంగా మొత్తం ట్రిప్ అయింది. సో చాలామంది భక్తులు నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉంటున్నారు, గురు మహారాజ్ గురించి మీరు ఇంగ్లీష్లో హిందీలో అనేక టెంపుల్స్ కోసం చెప్పి ఉన్నారు కానీ తెలుగులో ఎప్పుడు ఏమీ చెప్పలేదంటే, అందుకోసం అనుకున్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైన క్లాసు గురు మహారాజ్ గురించి మీ అందరికీ చెప్దామని. గురు మహారాజ్ ఒక ఆత్మకథ, ఆయన ఒక బయోగ్రఫీ ఇంగ్లీష్లో సత్యరాజు ప్రభు రాశారు. ఆ బయోగ్రఫీ పేరేంటంటే మిల్వాకీ టు మాయాపూర్. మిల్వాకీ అంటే గురు మహారాజ్ ఆవిర్భావించిన స్థలము, ఎలా ఆయన ఆ ప్రదేశాన్ని నుంచి మాయాపూర్కి ఎలా వచ్చారు అండ్ చాలా క్లుప్తంగానే రాశారని చెప్పొచ్చు, ఎందుకంటే గురు మహారాజ్ లీలలు అనేకమైన లీలలు ఉన్నాయి. సో ఎన్నెన్నో పాస్ట్ టైమ్స్ ఆయనతో ఉన్నాయి, అది ఒక్క వాల్యూమ్లో రావడం అంటే చాలా కష్టం. సో క్లుప్తంగానే ఆయన జన్మం, ఆయన ఎలా ఆవిర్భావించారు, ఆయన ఎలా దీక్ష తీసుకున్నారు, ఆయన ఎలా సన్యాసి తీసుకున్నారు, ఆయన ఎలా గురువుగా అయ్యారు, ఆయన ఎలా జీబీసీ మెంబర్గా తయారయ్యారు, ఆయన ఎలా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారు అండ్ చివరికి ఆయన స్ట్రోక్ గురించి ఎలా చెప్తూ ఆయన సింపుల్గా ముగించారనమాట. సో ఈరోజు దాని గురించి నేను చెప్తాను. ఆ పుస్తకంలో ఏదైతే ఉంది మరీ మొత్తం చెప్పలేను, కానీ కొన్ని విశేషమైన భాగాలు ఏదైతే దాంట్లో ఉన్నాయి దాని గురించి మనం చర్చిద్దాము. సో గురు మహారాజ్కి జయ. ఇది ఒక చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ, గురు గురించి చెప్పే అవకాశం దొరకడము. ఎందుకంటే ఈ గురువులు, సాధువులు, ఏదైతే ఈ భక్తులు, ఎప్పుడైతే మనం వాళ్ళు గుణగానం చేస్తామో భగవంతుడు ఆనందిస్తారు. భగవంతుడి తాలూకా గుణగానం చేస్తే భక్తులు ఆనందిస్తారు. సో ఎప్పుడైతే మనము శ్రీ విగ్రహం దగ్గర వాళ్ళకి సంబంధించిన పుణ్య భక్తులు, పవిత్రమైన భక్తులు ఒక లీలా గురించి చర్చిస్తే భగవంతుడు ఎంతోలాగా ఆనందిస్తారు. చాలాసారి నేను మీ అందరికీ కథ చెప్పి ఉన్నాను, ఎలా శ్రీరంగంలోని రామానుజాచార్యులు వారు ప్రతిరోజు భగవంతుడికి పలకి ఉత్సవంలో తీసుకుని వెళ్ళేవారనమాట సాయంత్రం పాటు. సో భగవంతుడికి పల్లకిలోనే సాయంత్రం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఒకరోజు ఆ విగ్రహం, ఉత్సవ విగ్రహాలు ఎవరికైతే తీసుకొని వెళ్తున్నారో వాళ్ళు వాళ్ళు ఒక ముఖారవిందం నుంచి శబ్దం వచ్చింది. అన్నారు ఏంటన్నారంటే, రామానుజ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. రామానుజాచార్యకి అర్థం అవ్వలేదు, నేను ఏం తప్పు చేశాను, నన్ను ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు. కానీ స్వామితో వాదించలేరు కదా, ఆయన ఇంకా అలా వెళ్ళిపోయారు అక్కడ నుంచి. ఎప్పుడైతే ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయారు, ఆ ఉత్సవ విగ్రహాలు వేరే డివోటీస్కి అడుగుతున్నారనమాట, రామానుజ వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి, వెళ్ళిపోయారు, చాలా మంచి పని అయింది, ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు తన గురించి కొంచెం గుణగానం చేయండి, నేను వింటాను, ఎందుకంటే తను ఉంటే అది నాకు వినడానికి అలౌ చేయడు, నా గుణగానమే చేస్తూ ఉంటాడు, ఇప్పుడు తను వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు తన గురించి మాట్లాడండి. సో అప్పుడు భక్తులు తన గురించి చెప్తూ ఉంటే స్వామివారు అన్నారన్నమాట, నాకు ఇలానే వినాలని ఉంది, ప్రతిరోజు నా ఈవినింగ్ వాక్, సాయంత్రం నేను ఇలా పలుకిలో వెళ్తూ ఉంటే రామానుజాచార్య గురించి ఏదో ఒకటి మంచిగా చెప్పండి, నేను వింటాను అనమాట. సో రామానుజాచార్యుని పొగురుతూ నూట్రాందది అని ఒక 100 శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఆయన ఒక మంచి ధనాల నుంచి, ఆయన ఒక మంచి గుణాల నుంచి పొగురుతూ అనమాట. సో భక్తుల గురించి చెప్పినప్పుడు భగవంతుడు చాలా ఆనందిస్తారు. ఈరోజు మనము ఈ జోలినే జయపతక స్వామి గురు మహారాజ్ గురించి చర్చిస్తే తప్పకుండా భగవంతుడు చాలా ఆనందిస్తారు. సో గురు మహారాజ్ ఆవిర్భావించడము మిల్వాకీ అనే ఒక నగరంలోనే, విస్కన్సిన్ ప్రదేశంలో, అమెరికాలో పుట్టారు ఆయన. ఆయన పుట్టినప్పుడు ఆయన పేరేంటంటే గోర్డన్ జాన్ ఆయన పేరు. ఆయన నాన్నగారు పేరేంటంటే జాన్ హర్బర్ట్, వాళ్ళ అమ్మగారు పేరు లోరెన్ ఎర్డ్మ్యాన్. వాళ్ళకి 3 అబ్బాయిలు ఉండేవారనమాట. సో మన గురు మహారాజ్ ఒకరు, అప్పుడు గురు మహారాజ్కి వాళ్ళు ప్రేమతో జే అనేవారనమాట, ఆయనకి షార్ట్గా జే. అండ్ గురు మహారాజ్ ఇద్దరు బ్రదర్సు, వాళ్ళ పేరు జెఫ్ అండ్ జాన్. కాకపోతే గురు మహారాజ్కి 9 ఉన్నప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు విడాకలన్నమాట. సో అమెరికాలో కొంచెం కల్చర్ అలానే ఉంటుంది కదా, ఆయన 9 ఉన్నప్పటికీ వాళ్ళు విడాకలు తీసుకున్నారు. అప్పుడు వాళ్ళు నాన్నగారు ఇంకొక పెళ్లి చేసుకున్నారు. ఎవరితో అయితే పెళ్లి చేసుకున్నారో ఆమెతోని ఒక అమ్మాయి పుట్టిందనమాట, ఆవిడ పేరు లెస్లీ అనమాట. దట్ మీన్స్ గురు మహారాజ్ వాళ్ళు 3 సోదరులు అనమాట అండ్ ఒక చెల్లి అనమాట. సో అలా గురు మహారాజ్ ఒక ముత్తాతలు వాళ్ళు జర్మనీలో ఉండేవారు. అక్కడ నుంచి వాళ్ళు బాల్టిమోర్ యుఎస్ఏకి మైగ్రేట్ అయ్యారు. అక్కడ వచ్చినప్పటికీ ఆయనకి ఇంగ్లీష్ రాదు, కానీ అక్కడ ఇంగ్లీష్లోనే అందరు మాట్లాడుతున్నారు. మెల్లమెల్లగా కొంచెం ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ఏదో కార్పెంటర్ పని చేసుకున్నారు, ఏదోటి అమ్మేవారు, అలా జీవితం కొనసాగుతుంది. ఏదొకసారి ఏదొకనప్పుడు ఏమైందంటే, రైల్వే కోచెస్ ఉంటాయి కదా, దాంట్లో టార్పులిన్ అంటే ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటే ఎవరు ఆ గూడ్స్ని కలెక్ట్ చేయకుండా అలా వదిలేశారు. సో ఆ టార్పులిన్ క్యాన్స్ని అమ్ము
అమ్మొద్దు, వాళ్ళకు ఒక ఐడియా వచ్చేసి ఆహా పెయింట్స్ అండ్ హార్డ్వేర్ అమ్మొచ్చు కదా అని అలా బిజినెస్ మొదలుపెట్టారు. అది మెల్లమెల్లగా ఎంత సక్సెస్ఫుల్గా అయిపోయిందంటే ఆ పెయింట్స్ అండ్ హార్డ్వేర్ బిజినెస్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అమెరికాలోనే 66 స్టోర్స్ ఓపెన్ చేశారు, చైన్ ఆఫ్ స్టోర్స్ అన్నమాట. అండ్ మొత్తం మీద వాళ్ళు చాలా ధన సంపాదించారు. బ్యాడ్జర్ కంపెనీ మీద, అంటే బ్యాడ్జర్ పెయింట్ అండ్ హార్డ్వేర్ పేరు మీద చాలా విఖ్యాతి పొందారు. సో అలా వాళ్ళు జీవితం ఫైనాన్షియల్గానే చాలా మంచిగానే సాగుతుంది. వాళ్ళ ఒక నాన్నగారు భవనం ఎంత, అంటే తాతగారు భవనం ఎంత పెద్దగా ఉందంటే ఆ రోజుల్లోనే క్రిస్మస్ టైంలో ఈస్టర్ టైంలో జనాలు టికెట్ కొనేసి ఇల్లు చూడ్డానికి వచ్చేవారు అన్నమాట. సెకండ్ ఫ్లోర్ ఓపెన్ చేసేవారు జనాల కోసం. అంటే ఒక పక్కనే చక్కని చెరువు, ఆ ఇల్లు పక్కనే చాలా మంచి తోట, స్విమ్మింగ్ పూలు, బిలియార్డ్ టేబుల్స్, టెన్నిస్ కోర్టు, మంచి గార్డెను, చాలా మంచి పెద్ద భవనం అన్నమాట. సో చిన్నప్పుడు గురుమహారాజ్ జీవితం అలానే ఆయన చాలా సెక్యూర్గానే చాలా మంచి వాతావరణంలో ఆయన ముందుకు వెళ్ళారు. కానీ ఎప్పుడైతే విడాకులు అయినప్పటికీ ఆయన మళ్ళీ ఆయన మదర్, అంటే అమ్మగారు నాన్న దగ్గరికి వెళ్ళిపోయి నివసించడం మొదలుపెట్టారు. సో చిన్నప్పుడు ఆయన ఒకటి ఏం గమనించారంటే గురుమహారాజ్ తాలూకు నాన్నగారికి ఒక ఏమన్నారంటే బర్త్ మార్క్ ఏమంటారు ఒక్కొక్కసారి మనకి, పుట్టిమర్చి అంటారా, పుట్టిమర్చి. ఆ పుట్టిమర్చి ఎలా ఉందంటే చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంది. అంటే ఎవరైనా చూస్తే భయం వేసేస్తుంది, అంత పెద్దగా ఉందన్నమాట. సో ఎవరు ఆయనతో పెద్దగా మాట్లాడేవారు కాదు. అండ్ ఆయన్ని చూసిన దూరం నుంచే కొంచెము ఇంకా ఇటు అటు వెళ్ళిపోతారనమాట, ఆయనతో మాట్లాడరు. కానీ ఎవరైతే ఆయనతో మాట్లాడేవారు వెంటనే ఆయన్ని బాగా ఇష్టపడేవారని, ఎందుకంటే ఆయన స్వభావం చాలా మంచిది, మంచి పర్సన్. కానీ ఆ పుట్టుమర్చి అలా ఉందన్నమాట. సో గురుమహారాజ్ చిన్నప్పటి నుంచే మనసులో అనుకుంటున్నారనమాట, అంటే మనిషి వేరా శరీరం వేరే కదా, శరీరంలో ఏదైనా ఉండొచ్చు కానీ మనిషి మంచి ఆయన, అంటే దానిలో ఒక వ్యత్యాసం ఉంది అని ఆ ఒక అనుభూతి అన్నమాట. మామూలుగానే మన శరీరంలో ఎటువంటి వ్యాధి లేకపోతే అంత బాగానే ఉంటే మనకి మనమే శరీరం అనే ఆ ఫీలింగ్లో వచ్చేస్తాము. కానీ ఎప్పుడైతే ఏదైనా ఇబ్బందిగా ఉంటే అప్పుడు మనం ఆ ఇది తెచ్చుకుంటామన్నమాట, నేను శరీరం కాదు నేను ఆత్మని అని కొంచెం. సో ఆయనకి చిన్నప్పటి నుంచి ఆహా ఇదే, ఇక్కడ ఏదో తేడా ఉంది, మనిషి మంచోడు, మనిషితో మాట్లాడితే చాలా బాగుంది, మనిషి మీద చాలా ప్రేమ ఉంది, కానీ శరీరం నచ్చట్లేదు, శరీరంకి మనిషికి వ్యత్యాసం ఉంది, అతను శరీరం కాదు, అతను డిఫరెంట్గా ఉండరని ఆయన ఆలోచించేవారన్నమాట. అలానే చిన్నప్పటి నుంచి గురుమహారాజ్ అమ్మ తాలూకు నాన్న, అంటే తాతగారు, ఆయన చాలా భక్తి కలిగి ఉన్న మనిషి అన్నమాట. ఒకసారి గురుమహారాజ్కి చాలా స్కిన్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు దాన్ని సొల్యూషన్ తీసుకురాలేకపోతున్నారు. సో ఆ తాతగారు అన్నారు, ఇది చాలా సింపుల్, నేను కావాలంటే అలానే దాన్ని ఇచ్చేసేసుకుంటారనమాట. సో మీరు ఎలా చేస్తారంటే సింపుల్గా ఉంది, ఒక్కొక్క ప్లేస్ ఎక్కడైతే డాగ్ ఉంది ఆ డాగు మీద చేతేసి చెప్పు, భగవంతుడు నామం చెప్పేసి నువ్వు వెళ్ళిపో, నా శరీరం నుంచి నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో అని నువ్వు మాట్లాడు, భగవంతుడు నామం తీసుకో అని అన్నారనమాట. గురుమహారాజ్కి అది చాలా ఇదేంటి, ఇలా నిజంగా అది అవుతుందా అని పోన్లే ట్రై చేశారనమాట. భగవంతుడు నామం తీసుకుంటూ ఇలా వెళ్ళిపో, ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ నా శరీరం నుంచి వెళ్ళిపో అని ఇలా చెప్తుంటే నిజంగానే అన్నీ వెళ్ళిపోయాయన్నమాట. అప్పటి నుంచి గురుమహారాజ్కి హరినామం మీద చాలా నమ్మకం వచ్చేసింది. పవర్ ఆఫ్, అంటే భగవంతుడి తాలూకు నామంలో ఇంత శక్తి ఉంటుందా అని ఆయన బాగా ఇచ్చేసుకున్నారనమాట. అలానే ఒక్కసారి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు క్రిస్టియన్స్ కదా, సో క్రిస్టియన్స్ అనేసరికి చర్చ్ వెళ్ళడం కంపల్సరీ. అంటే వాళ్ళు ఇప్పుడు మనలా కాదు, మూడు ఉంటే సండే ప్రోగ్రామ్కి వస్తాము, లేదంటే ఒక వచ్చే ఆదివారం చూద్దాం, అలా ఉండదు. సండే అంటే ఇంకా ఏ పని పెట్టుకోరు, చర్చ్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళవలసిందే అనమాట. అసలు అది అవాయిడ్ చేసి ఇదే లేదు. ఎలా అయితే మనం రోజు భోజనం చేస్తాం అలా ఆదివారం పూట చర్చ్కి వెళ్ళడం కంపల్సరీ. సో ఒకరోజు గురుమహారాజ్ వాళ్ళందరూ చర్చ్కి వెళ్ళినప్పటికీ గురుమహారాజ్ కనిపించట్లేదు. సో మొత్తం చర్చ్లో పెద్ద కమోషన్ అయిపోయింది. ఆ చిన్న బాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు అందరూ అలా వెతుకుంటూ ఉంటే అప్పుడు ఏం కనిపించిందంటే ఎక్కడైతే ఆల్టర్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కడైతే ఆల్టర్ ఉంటుంది అక్కడ రెండు చేతులు ఇలా చేసేసి గట్టిగానే ఆయన మాట్లాడుకుంటున్నారన్నమాట దేవుడితోని, నా మీద దయా చూపించు, కృపా చూపించు, ఇలా ఏదేదో చెప్పేస్తున్నారన్నమాట. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయిన, ఇంత చిన్న అబ్బాయి ఎన్ని పెద్ద పెద్ద మాటలు ఎలా అనేస్తున్నాడు అనమాట, భగవంతుడితో మాట్లాడేస్తున్నాడని. అప్పుడు వెంటనే వాళ్ళు పట్టుకొని చలో ఇంటికి వెళ్ళిపోదామని. సో అలా ఆయనకి హరినామం మీద ఒక నమ్మకం వచ్చింది. ఆయన ఓహో ఇది శరీరం ఆత్మ ఒక వ్యత్యాసం గురించి ఆయన బాగా ఆలోచించారు. అలానే భగవంతుడితో మాట్లాడడం, ఒక సంబంధం పెంచుకోవడం, అలా చిన్నతనం నుంచి ఆయనలో ఆ గుణాలు ఉన్నాయన్నమాట. సో ఇలా ఆయన కొంచెం వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ విడిపోవడం వల్ల ఆయన కొంచెం దాని మీద కొంచెం అఫెక్ట్ అయ్యారు. తర్వాత ఒకరోజు ఆయన
తోటలో ఆడుకుంటూ ఉంటే ఆ రోజుల్లో ఏంటంటే వీడియో గేమ్స్ అలాంటివి ఏమీ లేదు కదా ఆడుకోవడానికైనా. సో ఆ రోజుల్లో పిల్లలు ఆడుకోవడం ఏంటంటే ఉడుతతో ఆడుకోవడము, ఆ గార్డెన్లో ఏదో బర్డ్స్తోని వాళ్ళకి వాయిస్ ఇమిటేట్ చేయడము. సో ఆ రోజుల్లో ఆ స్లింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు స్లింగ్ ఏమంటారో తెలుగులో మీకు అర్థం చెప్పాలంటే, ఆ పూర్వంలోనే కృష్ణుడు ఎలా గోపికల తాలూకా ఆ మట్టి కుండని ఎలా పగలకొట్టేవారనమాట, ఆ చిన్న రాయితోని దాంతో ఆడుతూ ఉంటే ఏం చేశారంటే అది ఒక ఉడుత మీద పెట్టారనమాట. సో ఆ ఉడుత కిందకి పడిపోయిందనమాట. కిందకి పడిపోతే అందరూ పిల్లలందరూ వెళ్ళి దాన్ని చూస్తూ ఉంటే గురుమహారాజ్ సడన్గా ఏడుపు వచ్చేసింది గట్టి గట్టిగానే. అంటే పిల్లలు ఏదో మజా చేసుకుంటున్నారు కానీ గురుమహారాజ్కి మనసులో ఒక ఆలోచన వచ్చింది, అంటే మనం ఎవరికి ప్రాణాలు ఇవ్వలేము కదా, అలాంటప్పుడు ఎవరి ప్రాణాలు మనం ఎలా తీసేయగలుగుతాము, ఇది చాలా తప్పు చేశాను, నేను అలా చేయకూడదు, నేను ఎప్పుడు ఏ జీవుడిని హింస చేయకూడదు, ఇది చాలా తప్పు అని ఆయన చాలా ఫీల్ అయిపోయారనమాట. సో చిన్నప్పటి నుంచి ఆ ఒక భావాలు అయితే వస్తున్నాయి, ఎవరిని ఇబ్బంది పెట్టుకోకూడదు. కానీ సి ఇదంతా మనం భారతీయులకి ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఒక కల్చర్లో పుట్టి పెరిగాము. కానీ విదేశీ వాళ్ళ కోసం ఇది చాలా పెద్ద విషయమే, ఎందుకంటే వాళ్ళైతే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఆవు మాసం తింటారు, వాళ్ళకేం పెద్ద ఇదిగా అనిపించదు. సో ఇలాంటి ఈ చిన్న చిన్న ఆయనకి హర్ట్ అవుతున్నాయి, ఇలా చేయకూడదు, ఇలా ఎవరిని ఇబ్బంది పెట్టుకోకూడదు అని ఆయన ఫీల్ అవుతున్నారనమాట. అలా ఆయన ఫుట్బాల్ ఆడడంలో చాలా ఎక్స్పర్ట్గా ఉండేవారు, అండ్ రైఫిల్ అంటే షూట్ చేయడంలో కూడా ఆయన అప్పుడు ఓన్లీ 12 ఇయర్స్ ఓల్డ్, కానీ నేషనల్ రైఫిల్ అసోసియేషన్లోనే బెస్ట్ 11 టాప్ 11లో ఆయన ఒక్కరనమాట. అంత పర్ఫెక్ట్గా ఆయన షూట్ చేస్తారు. అలా ఆయన ఎన్నో స్పోర్ట్స్లో ఆయన చాలా ఎక్స్పర్ట్గా ఉండేవారు. సో మొత్తం మీద ఈవెన్ ఇప్పుడు లైక్ ఇప్పుడు ఆదివారం పూట మనం టెంపుల్కి వస్తే కొందరు వస్తారు, క్లాస్ వింటారు, వెళ్ళిపోతారు, కొందరు సేవ చేస్తారు కదా, ఏదో ఒకటి సేవ చేయాలి, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేయాలి, అందరినీ కూర్చోపెట్టాలి. అలా గురుమహారాజ్ చాలా యాక్టివ్గా చర్చ్కి వెళ్ళినా కూడా ఊరికే కూర్చొని రావడం కాదు, ఆయన చాలా యాక్టివ్గా ఏదో పూజారికి హెల్ప్ చేస్తూ ఉంటారు, కొంచెం ఇక్కడ నుంచి అక్కడ పెట్టాలా, వస్తువులు ఆల్టర్కి తీసుకువెళ్ళాలా, అలా ఏదో సాయం చేస్తూ ఉంటారు. కానీ ఒకరోజు ఏమైందంటే ఆయన ఏం గమనించారు, ఎవరైతే ఆ పూజారి ఉన్నారో తను మత్తుపానీలు సేవిస్తున్నారనమాట. అప్పుడు గురుమహారాజ్ ఇంకా అంటే గురువు అంటే ఇలా ఉంటారా, వీళ్ళెందుకు ఇలా ఉన్నారు, ఇక్కడ ఏదో తప్పుగా ఉంది అని ఆయనకి అది ఇష్టం ఉండేది కాదనమాట. మొత్తం మీద ఆయన మిలిటరీ అకాడమీ జాయిన్ అయ్యారు, అండ్ మిలిటరీ అకాడమీలో చదివిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన బ్రౌన్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళారు. ఎప్పుడైతే ఆ కాలేజీలో ఆయన కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారో ఆ కాలేజీలో చాలామంది ప్రొఫెసర్స్ గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు. సో గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి ఒక లేడీ వచ్చారు, ఆవిడ పేరు టిమోతి లేరీ. ఆవిడ ఆ గెస్ట్ లెక్చర్లోనే బుద్ధిజం గురించి విశేషంగా మాట్లాడింది, స్పెషలీ ఆ మొత్తం కథ చెప్పింది, ఎలా రాజకుమారు సిద్ధార్థ అంటే బుద్ధ ఎలా మొట్టమొదటిసారి ఆయన రాజ్మహల్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఒక వృద్ధ ఆయనకి చూశారు, ఒకరు చనిపోతూ ఉంటే చూశారు, ఒకరు జన్మిస్తే చూశారు, ఒకరు ఏదో వ్యాధికి గురి అయి ఉన్నారని చూశారు. సో ఎలా ఆయన ఈ బర్త్ డెత్ ఓల్డేజ్ డిజీజ్ జన్మ మృత్యు జరా వ్యాధిని చూసినప్పటికీ ఆయన చాలా బాధపడుతూ ఆయన జీవితంలో ఎలా మార్పు వచ్చింది, ఎలా ఆయన అన్నీ త్యాగం చేసేసి రాజమహల్ అంతా ఐశ్వర్యాన్ని వదిలేసి ఎలా ఆయన ఇచ్చేసుకున్నారు, వితరాగ మార్గాన్ని ఎంచుకున్నారు, ఇదంతా చెప్పినప్పటికీ గురుమహారాజ్కి ఇంకా నిద్ర పట్టలేదు. ఇదంతా వింటూ ఉంటే చాలా అట్రాక్టివ్గా అనిపించి, నిజంగానే ఇదంతా చాలా బాగుంది, నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఈ చదువు అంట లాభం లేదు, ఈ చదివేసి ఏంటి లాభము, మనం జీవితం గురించి ఇంకా తెలుసుకోవాలి, అసలు నేను ఈ శరీరమా ఆత్మనా ఏంటి, ఇదంతా ఆలోచిస్తూ ఉంటే ఫెయిల్ అయిపోయారు 2 సబ్జెక్ట్స్లో. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే యూనివర్సిటీ వాళ్ళు తీసేశారు, ఇంకా నువ్వెక్కడ ఇంకెక్కడైనా అడ్మిషన్ తీసుకో, ఇంకా మా యూనివర్సిటీలో అవదైతే 2 ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారని పూణ్లో మళ్ళీ ఇంటికి వచ్చేసారు మిల్వాకీకి. ఇంటికి వచ్చేసేటప్పటికి ఏంటంటే అక్కడ అప్పుడు సమ్మర్ వెకేషన్. సో సమ్మర్ వెకేషన్ కదా, అందరు సరదాగా ఎక్కడికో వెళ్తారు కదా, ఆ రోజుల్లోనే కొంచెం హిప్పీ కల్చర్ చాలా ఎక్కువగా ప్రివలెంట్ ఉందన్నమాట. అందరూ ఇటు అటు వెళ్ళిపోవడము, ఏదో మత్తుపానీయాలు సేవించడం, డ్రగ్స్ సేవించడము, తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ప్రవర్తించడము, పెద్ద పెద్ద జుట్టు పెంచుకొని మగవాళ్ళు కూడా ఏదో డాన్సులు చేయడము, అలాంటి మొత్తం కల్చర్ ఉందన్నమాట. సో ఆ సమయానికి గురుమహారాజ్ ఏంటంటే నేను ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్కో వెళ్ళాలని వాళ్ళ పేరెంట్స్ అనుమతి తీసుకొని సెయింట్ ఫ్రాన్సిస్కో వెళ్ళారు. అది కూడా ఏదో టికెట్ తీసుకొని వెళ్ళలేదు, హిచ్ హ్యాకింగ్ చేసి వెళ్ళారు. హిచ్ హ్యాకింగ్ చేసి వెళ్ళడం అంటే దారిలోనే ఎవరికో లిఫ్ట్ అడగడము, మళ్ళీ వాళ్ళు కొంతవరకు దింపేస్తే మళ్ళీ ఇంకొకరిని లిఫ్ట్ అడుగుతూ అలా మొత్తం మీద మిల్వాకీ నుంచి సెయింట్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఆయన గురువు కోసం వెతకడం అనేది ఆపలేదు, ఆయన వెతుకుంటున్నారనమాట. ఎవరైనా నాకు కొంచెం ఏదో యోగా గురించి చెప్తే, లేదంటే నేను భారతదేశానికి వెళ్ళాలి, ఎందుకంటే
అప్పటికి కూడా భారతదేశం వైపు అందరూ చూస్తారు. అంటే ఏదైనా గొప్ప జ్ఞానం, ఉత్తమమైన జ్ఞానమైన తెలుసుకోవాలంటే అందరికీ తెలుసు, ఈ వేదాలు అన్నీ భారతదేశంలోని గురువులు అందరూ దొరుకుతారనమాట. సో మొత్తం మీద అక్కడ ఏం చేశారంటే ఒక ఆయన హఠయోగ చెప్తూ ఉన్నారనమాట. ఆయన చాలా పెద్ద ఆశ్రమం ఉంది, ఆశ్రమంలో పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. సో ఆయన అక్కడికి చేరారు, గురు మహారాజ్ చేరి ఆయన హఠయోగ నేర్చుకుంటున్నారు. సో ఆ గురుగారు ఎవరైతే ఆశ్రమని నడిపిస్తున్నారో ఆయనకి పైలట్ లైసెన్స్ ఉంది, మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, చక్కగా నేర్పిస్తున్నారు. ఒకరోజు ఆయన ఏం గమనించారంటే, గురు మహారాజు ఎవరైతే ఆ హఠయోగ నేర్పిస్తున్నారో కొంతమంది అమ్మాయిలతోనే స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసుకుంటున్నారు. ఇది దృశ్యం చూసేసి గురు మహారాజ్ ఇదేంటి, ఇలాంటి గురువు ఉంటారా, నాకు వద్దు అని ఆయన దగ్గర వెళ్ళడం మానేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఆ సెన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న అన్ని బుక్ స్టోర్స్ వెతుకుంటున్నారు. సో కొన్ని బుక్ స్టోర్స్ ఆయనకి బుద్ధిజం గురించి కొన్ని పుస్తకాలు దొరికాయి, జుడాయిజం గురించి పుస్తకాలు దొరికాయి, చదువుతున్నారు కానీ ఏమీ నచ్చట్లేదు. మొత్తం మీద ఒక పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్గా దొరికింది. దాంట్లో ఏంటంటే ఆస్ట్రల్ ప్రొజెక్షన్. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటే ఎలా ఆత్మని మన స్వేచ్ఛతోని శరీరం నుంచి బయట తీసి మనం కావాల్సిన పనులు అన్నీ చేసేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇది ప్రూవ్డే. ఎందుకంటే మన శంకరాచార్య కథ మీరు విని ఉంటే ఎలా శంకరాచార్య వాళ్ళు ఆయన శరీరాన్ని ఒక గుహలో ఉంచేసి ఆయన ఆత్మ అక్కడి నుంచి తీసి మళ్ళీ ఏదైతే ఆయన ఒక రాజ శరీరంలో వెళ్ళిపోయి మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసారు, అలా అది పాసిబుల్ అన్నమాట. అది గురుమహారాజ్కి చాలా నచ్చేసి ఎవరైతే ఆ ఆథర్ ఆ పుస్తకాన్ని రచించారు ఆయన అడ్రస్ వెతుకొని ఆయన ఇంటికి రీచ్ అయ్యారు. ఇంటికి రీచ్ అయ్యి చూస్తే ఇంట్లో తాళం ఉందన్నమాట. కానీ ఇప్పుడు తాళం ఉన్నా కూడా కొంతమంది ఏం చేస్తారంటే బయట తాళం పెట్టుకుంటారు, వెనక బ్యాక్ యార్డ్ నుంచి ఇంట్లో లోపలికి వెళ్తారు, ఎందుకంటే కొంతమంది డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట. సో మొత్తం మీద గురుమాజ్ ఏమనుకున్నారంటే, ఒక్కసారి చెక్ చేసిన తర్వాతే వెళ్తాను, ఇంత దూరం వచ్చాను కదా అని ఆయన బ్యాక్ యార్డ్కి వెళ్ళారు. బ్యాక్ యార్డ్కి వెళ్తే నిజమే, అది అక్కడ నుంచి డోర్ కొంచెం ఓపెన్గానే ఉంది. గురుమాజ్ లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయి చూస్తే కిచెన్ ఉంది, కిచెన్లో ఆయన చేప వంట చేసుకుంటున్నారనమాట. చేప వంట చేస్తూ ఉంటే, గురుమహారాజ్ నేను మీ పుస్తకాన్ని చూశానండి, చాలా బాగుందండి, మీరేదో శరీరం నుంచి ఇలా ఆత్మ బయటికి తీసి అలా చేస్తారు కదా, నాకు అలా చెయ్యాలని ఉందంటే ఆయన అన్నారు, అది నేను రాశాను కానీ నాకు అది రాదండి, నేను ఊరికే రాయడమే రాశాను, నేను ఎప్పుడు చేయలేదు, నాకేం రాదండి, అయితే ఇప్పుడు నాది ఎవరు నన్ను ఇది చేసుకుంటారంటే నాకు ఐడియా లేదు అని చెప్పేశారు. అప్పుడు గురుమహారాజ్ ఇంకా డిసప్పాయింట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేసుకోవాలంటే ఆ సమయంలో ఆయనకు ఒక ప్యాంప్లెట్ దొరికింది. అక్కడ ఏం రాసి ఉందంటే, స్టే హై ఫర్ ఎవర్, అంటే ఎప్పుడు అలా పైనే ఉండండి, ఆనందంలోనే మునిగిపోయి ఉండండి అని. ఎలా అంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ. అక్కడ కింద చూస్తే అడ్రస్ ఏమీ లేదు, అడ్రస్ ఏం లేదు కదా, ఎక్కడికి ఎత్తుకుందామని వదిలేశారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, గోల్డెన్ గేట్ పార్క్లోని చాలామంది భక్తులు ఒకేసారి హరినామం చేసుకుంటున్నారు, గట్టిగానే హరినామం చేస్తుంటే గురుమహారాజ్ కూడా వెళ్ళి దగ్గర నుంచి చూస్తున్నారు. దగ్గర నుంచి చూస్తే వాళ్ళందరూ ఇలా తిలకం వేసుకుంటారు కదా, ఆ నామం వేసుకున్నప్పటికీ ఒకేసారి మొట్టమొదటిసారి నామం చూడడం వల్ల చాలా భయం వేసి అక్కడ నుంచి పరిగెత్తేశారనమాట. పరిగెత్తేసి దూరం వెళ్ళిపోయారనమాట. దూరం వెళ్ళిన తర్వాత 2 నిమిషాలు కొంచెం ఆగి, నేను ఎందుకు అలా భయపడుతున్నాను వాళ్ళతోని, వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారని ఒకసారి వెళ్ళి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ నామం వింటే దాంట్లో తప్పు ఏముందని మళ్ళీ వెనక్కి వచ్చారు. మళ్ళీ నడుచుకొని వెనక్కి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ పక్కనే ఉన్న వాళ్ళకి అడిగారనమాట, ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఏమో మాకు తెలియదు, కొన్ని వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉందంటే మాకు అడ్రస్ తెలియదు, అది వాళ్ళు ఒక్కొక్కసారి ఇలా వస్తూ ఉంటారు, మీరు ఇక్కడ చూస్తూ ఉండండి అన్నారు. అప్పుడు ఇంకా గురుమహారాజ్ వెళ్ళిపోయారు, ఇంకా అయిపోయింది కదా అని. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొక పోస్టర్ దొరికింది. పోస్టర్లో ఏంటంటే రథయాత్ర ఇస్కాన్ వాళ్ళు రథయాత్ర చేస్తున్నారని అడ్వర్టైజ్మెంట్ ఉందన్నమాట. అక్కడ అడ్రస్ ఉంది, మళ్ళీ ఆ అడ్రస్ పట్టుకొని అక్కడికి వెళ్ళిపోయారనమాట. అడ్రస్ పట్టుకొని అక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ పోస్టర్లో చిన్న అడ్వర్టైజ్మెంట్ ఉంది, 25 సెంట్స్, మీరు 25 సెంట్స్ ఇస్తే మీకు ఉచితంగా భోజనం దొరుకుతుందనమాట, అంటే వెజిటేరియన్ ఫుడ్. సో 25 సెంట్స్ అంటే చాలా చీప్గా ఉంది, ఇది చాలా బాగుంది, ఎలాగో నేను మాంసాహారం తినను కదా, నా కోసం ఇది చాలా బాగుంది, వెజిటేరియన్ ప్రసాదం అని ఆయన ఆ 25 సెంట్స్ పట్టుకొని ఆ అడ్రస్ వెతుకుని అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి చూస్తే అందరూ చాలా హడావడిగా ఉన్నారు, ఎందుకంటే రథయాత్ర కదా, ఎవరు రథం తయారు చేస్తున్నారు, ఎవరు ఇంకేదో తయారు చేస్తున్నారు, అందరూ చాలా బిజీగా ఉన్నారు. గురుమహారాజ్ అందరికీ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ఇగోనండి 25 సెంట్స్ నాకు ప్రసాదం ఇస్తారంటే, నేను కాదు అక్కడికి వెళ్ళండి, ఇగోనండి 25 సెంట్స్ నాకు ప్రసాదం ఇస్తారా, అక్కడికి వెళ్ళు, అలా అందరు తిప్పుతున్నారు అనమాట. ఎవరికి ఇవ్వాలి డబ్బులు అంటే, అప్పుడు ఎవరు అన్నారు, నువ్వు డబ్బులు ఇవ్వాలంటే గర్గముని ప్రభు అని అడుగు, ఆయన తప్పకుండా తీసుకుంటారు. ఆ రోజుల్లో ఇస్కాన్లో పెద్ద జోక్ ఏంటంటే,
ప్రభుపాదులు వారు గర్గమునికి గర్గమణి అనేవారు అనమాట. ఎందుకంటే ఆయన చాలా డబ్బులు ఇస్కాన్ కోసము ఇచ్చేవారు. అలా ఆయన పూర్తి శాలరీ ఏదైతే ఆయన సంపాదించేవారు పూర్తి శాలరీ అలా టెంపుల్ కోసం ఇచ్చేవారు. అలా ఆయన టెంపుల్ కోసం ఎవరైనా ఒక డబ్బులు ఇస్తున్నారంటే ఆయన వెనక ఇదెవ్వరు ముందుకెళ్ళి ఆ డబ్బుల్ని తీసుకుంటారు, కృష్ణ సేవలు ఉపయోగిస్తారు. సో ప్రభుపాద ఆయనకి నవ్వుతూ గర్గమణి అనేవారు. సో అప్పుడు అందరు గురుమాస్టర్ చెప్తున్నారు ఆ గర్గమణి దగ్గరికి వెళ్ళండి తప్పకుండా డబ్బులు తీసుకుంటారంటే అలా వెతుకుంటూ మీరేనండి గర్గముని అంటే అవును ఫస్ట్ డబ్బులు ఇచ్చే పర్లేదు నాకు చెప్పేది పర్వాలేదని తీసుకున్నారు వెంటనే. అప్పుడు ఇలా నీకు ఒక పుస్తకం ఇస్తానని శ్రీల ప్రభుపాదులు వారు భారతదేశం నుంచి మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు శ్రీమద్ భాగవతం మొదటి స్కందం ఏదైతే ప్రింటింగ్ చేశారో అది ఆ పుస్తకం గురు మహారాజ్కి ఇచ్చారు. గురు మహారాజ్కి ఇచ్చేసి ఇగో నువ్వు ఈ డబ్బులు ఇచ్చావు కదా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి ప్రసాదం తినొచ్చు అని. సో అప్పుడు గురు మహారాజ్ ఆ పుస్తకం చేతిలో పట్టుకొని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినప్పటికీ అక్కడ ఒక చిత్రపటం ఉంది. ఆ చిత్రపటం చాలా అందంగా ఉంది. ఆ చిత్రపటంలో కృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. పక్కనే చెరువు ఉందన్నమాట. కృష్ణుడు నీలరంగులో ఉన్నారు, ఒక చెట్టు కింద ఉన్నారు, పక్కనే ఆవులు ఉన్నాయి, ఒక వృందావన అట్మాస్ఫియర్ ఉంది. మొట్టమొదటిసారి కృష్ణుడిని చూశారు గురు మహారాజ్. ఆయన చూసి చాలా ఆనందిస్తున్నారు. ఆయన అనుకుంటారు ఎవరు ఇతను, ఎందుకు అంత ఆనందం అనిపిస్తుంది ఇలా ఆయన్ని చూసినప్పటికీ అని అలానే ఆలోచిస్తూ ఉంటే పక్కన ఎవరు తినండి కానివ్వండి ఇంకా మళ్ళీ ప్రసాదం మీకు మిగలదు అంటే ఎవరైనా నన్ను వడ్డిస్తారంటే వడ్డించడం కాదు అక్కడ ఉంటే ఎవరు కావాలంటే తీసుకోవచ్చు అంటే అవునా అని వెళ్ళి మళ్ళీ ఆయన ప్లేట్ పట్టుకుని ఆయన కావాల్సింది తీసుకుని కూర్చున్నారు. తింటూ తింటూ అదే ఆలోచిస్తున్నారు ఎంత అందమైన చిత్రపటం ఉంది అని ఆలోచిస్తున్నారన్నమాట. ప్రసాదం తినేసిన వెంటనే చేతులు కడిగేసి బయటికి వచ్చినప్పటికీ అక్కడ జయానంద ప్రభు ఉన్నారు. ఆయన రథాన్ని తయారు చేస్తున్నారు. సో జయానంద ప్రభు ఏంటంటే గురు మహారాజ్ని చూసేసి ఓ అబ్బాయి ఇలారా నాకు సాయం చేస్తావంటే తప్పకుండా సాయం చేస్తానంటే ఏంటంటే నేల్ పట్టుకో అంటే ఇప్పుడు ఒక రథం తయారు చేయాలంటే కొంచెం ఇది కొట్టాలి కదా నేల్స్ అండ్ హార్మర్తో. దీనిలో నువ్వు నేల్ పట్టుకుంటూ ఉంటే నేను హార్మర్తో దీన్ని కొడుతూ ఉంటాను అంటే సరే అని గురు మహారాజ్ సాయం చేశారు. సో కొంచెం సాయం చేసిన తర్వాత ఈ జయానంద ప్రభు ఏంటంటే ఇప్పుడు నువ్వు బాగానే చేస్తున్నావు కదా నువ్వు చేస్తూ ఉంటే నేను వేరే పని చేస్తూ ఉంటానమాట. సో అలా ఈ ఇద్దరు కలిసి ఆ రథయాత్ర రథాన్ని తయారు చేస్తున్నారు. కొంతసేపు తర్వాత ఏంటంటే ఆ జయానంద ప్రభు గురు మహారాజ్కి చిత్రపటం చూపిస్తున్నారు. ఇగో ఇలా తయారు చేయాలి మనం ఈ రథం చూస్తున్నావా. అప్పుడు గురు మహారాజ్ ఆ చిత్రపటాన్ని చూసి అబ్బా చాలా బాగుంది తప్పకుండా 1 or 2 years ఇది చక్కగా తయారవుతుందంటే 1 or 2 years కాదు 10 రోజుల్లో తయారు చేయాలి ఇప్పుడే అంటే గురు మహారాజ్ 10 రోజుల్లో ఇంత పెద్ద రథం అయ్యో ఇంపాసిబుల్ అసలు అది పాసిబులే కాదంటే పాసిబుల్ కాకపోవడం ఏంటి తప్పకుండా అవుతుంది ఎందుకు అవ్వదు. సో అప్పుడు ఇద్దరు కలిసి ఆ రథాన్ని తయారు చేస్తున్నారు. సో ఆ రథం తయారు చేసినప్పుడు ఆ కొంచెం సేపు ఏదైతే ఆయన జయానంద ప్రభుతోని గడిపారు అది ఆయనకి చాలా ప్రభావితం చేసింది. ఎందుకంటే జయానంద ప్రభు ఏదేదో మంచి మాటలు చెప్పడము ఆయన వినడము ఆయన చాలా ఆనందిస్తున్నారు. ఎంతో మంచి మంచి మాటలు ప్రభుపాదుల గురించి చెప్తున్నారనమాట. మొత్తం మీద రథయాత్ర దగ్గరకు వచ్చింది. రథయాత్ర రోజు ఇంకా గురు మహారాజ్ డిసైడ్ అయ్యారు నేను కూడా వీళ్ళందరిలాగా గుండు తీస్తాను నాకు వీళ్ళ భక్తులుగా ఉండాలని ఉంది నాకు మీరు తీసేయండి అంటే అప్పుడు జయానంద ప్రభు ఆయన్ని తీసుకుని హ్యాపీగా షేవ్ చేసుకున్నారనమాట. అండ్ అప్పుడు రథయాత్ర కదా సో తమల కృష్ణ మహారాజ్ ఉమాపతి మహారాజ్ అలా చాలామంది శ్యామ్ సుందర ప్రభు చాలామంది డ్యూటీస్ అక్కడికి వచ్చారు వాళ్ళందరూ సాంగత్యం తీసుకున్నారు. గురు మహారాజ్ ఇంకా చాలా ఆనందిస్తున్నారు ఎంత బాగుంది ఈ ఇస్కాన్ అనే సంస్థ చాలా బాగుంది నాకు ఇక్కడే ఉండాలని ఉంది నేను ఇంకా ఇంటికి వెళ్ళను. అలా అయినా వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా వచ్చేయమంటున్నారు కానీ ఇంకా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు నేను ఇక్కడే ఉంటాను వీళ్ళతోనే ఉంటాను వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు అనమాట. సో మొత్తం మీద రథయాత్ర అవుతుంది ఆ రోజు ఇంకా అందరు రథయాత్రలో పాల్గొంటూ ఉంటే అందరూ జంపింగ్లు డాన్సింగ్లు ఇది చూసి గురు మహారాజ్ హఠయోగ నేర్చుకున్నారు కదా సో ఆయన అనుకుంటున్నారు వీళ్ళందరూ ఎందుకు ఇలా గెంతుతున్నారు ఓహో గెంతితే మేబీ ఆ చక్రలో ఉన్న లైఫ్ శక్తి ఏదైతే ఉంటుంది అది పైకి వెళ్ళిపోయి వాళ్ళకి ఏదో యోగ సిద్ధులు పెరుగుతాయేమో అని ఏదేదో ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు గెంతడం ఎందుకు ప్రతిదానికి ఎందుకు ఇలా గెంతుకుంటారని ఆయనకు అర్థం అవ్వట్లేదు అనమాట. కానీ ఏదో బాగానే ఉంది సరదాగే ఉందని ఆయన కూడా గెంతుతున్నారనమాట వాళ్ళతో పాటు. కానీ ప్రతిదీ యోగాతో పోల్చుకుంటున్నారేమో యోగా సంబంధించిన ఆసనాలేమో ఇది అని అలా అనుకుంటున్నారనమాట. సో అలా మొత్తం మీద చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇంటికి వెళ్ళాలని లేదు హ్యాపీగా సెటిల్ అయిపోయారు. ఇప్పుడు అందరూ ప్రభుపాద ఇలా చెప్పారు ప్రభుపాద ఇలా ఉంటారు ప్రభుపాద ఇలా ఉంటారు చెప్తూ ఉంటే ఆయనకి కూడా ప్రభుపాదిని చూడాలని ఉంది. సో ఆయన వెంటనే వెళ్ళి టెంపుల్ ప్రెసిడెంట్తో చెప్పారు నాకు మాంట్రియల్ వెళ్ళాలని ఉంది నేను ప్రభుపాదుని వారిని చూస్తానంటే టెంపుల్ ప్రెసిడెంట్ ఇక్కడ చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు వెళ్ళడానికి లేదులే ఎప్పుడు టైం వస్తుంది అప్పుడు చెప్తాను అండ్ నువ్వు కొంచెం ఓపిక పడితే ప్రభుపాద ఇక్కడికి వస్తారులే ఏం అక్కర్లేదు అని చెప్పారు. ఆయన ఏం అక్కర్లేదని చెప్తున్నారు కానీ ఆయనకి వెళ్ళాలని ఉంది ఇతర భక్తులతో అడుగుతున్నారు ఏం చేయమంటారు నేను వెళ్ళాలా అంటే వాళ్ళు కూడా వెళ్తే వెళ్ళులే బాగానే ఉంటుంది ఎందుకంటే నువ్వు ప్రభుపాదని ఒకసారి చూసావనుకో నీ ఆధ్యాత్మిక జీవితం చాలా స్పీడ్లో ముందుకు కొనసాగుతుంది చాలా ఆనందంగా ఉంటుంది ఒక్కసారి అయినా జీవితంలో ప్రభుపాదని చూడాలి లే నువ్వు వెళ్ళిపోవంటే అప్పుడు టెంపుల్ ప్రెసిడెంట్కి చెప్పకుండా పారిపోయారు.
మాంట్రియల్కి వెళ్ళిపోయారు ప్రభుపాదుల వారిని చూడడానికి అనమాట. సో ఎప్పుడైతే ఆ మాంట్రియల్ టెంపుల్కి ఆయన రీచ్ అయిపోయారు, శ్రీల ప్రభుపాదని చూశారు. యాక్చువల్లీ మాంట్రియల్ ప్రదేశం అనేది చాలా చాలా స్పెషల్ ప్రదేశం. ఎందుకంటే మొట్టమొదటిసారి చైతన్య మహాప్రభు పుస్తకం ఏదైతే భక్తి వినోద్ ఠాకూర్ రాశారు 1865లో, మొట్టమొదటిసారి భక్తి వినోద్ ఠాకూర్ భారతదేశంలోనే ఆ పుస్తకాన్ని మాంట్రియల్లో ఉన్న ఎంసీ గిల్ యూనివర్సిటీలో పార్సెల్ పంపించారు. సో అప్పటికి అంటే ఆ కోయిన్సిడెంట్ ఆ డేట్ చూడండి, 1865లోనే శ్రీల ప్రభుపాదుల వారు ఆవిర్భావించిన ఇయర్ అన్నమాట. సో ఇక్కడ భారతదేశంలో శ్రీల ప్రభుపాదుల వారు ఆవిర్భావించారు, అక్కడ విదేశంలో భక్తి వినోద్ ఠాకూర్ అదే సంవత్సరంలోనే ఆ పుస్తకాన్ని అమెరికా పంపించారు. సో మేబీ అప్పటికి ఆయనకి తెలుసో లేదో, ఈ పుస్తకం ఏదైతే ఈరోజు పంపిస్తున్నానో 70 ఇయర్స్ తర్వాత ఆ పుస్తకాన్ని ప్రచారం చేయడానికి కూడా మనిషి అక్కడికి వెళ్ళిపోతాడు, అండ్ మొత్తం అందరికీ చైతన్య మహాప్రభు గురించి చెప్పి అందరికీ భక్తిలో తీసుకో వస్తారనమాట. సో మొత్తం మీద శ్రీల ప్రభుపాద దగ్గరికి ఆయన వెళ్ళిపోయారు, మాంట్రియల్కి చేరిపోయారు. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు ఇలా రూమ్ లోపలికి వచ్చారు, గురు మహారాజ్కి కొన్ని కలర్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన హఠయోగా చేసుకున్నారు కదా, ఇప్పుడు అందరికీ మనందరికీ కూడా ఆరా ఉంటుంది. ఆరా అనేసరికి ఏంటంటే ఎవరు ఎంత పవిత్రంగా ఉంటుంది వాళ్ళు ఆరా అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కొన్నిసారి మనం గమనిస్తాము, ఎవరైనా పవిత్రమైన సాధువులు వాళ్ళు ఏదైనా గది లోపలికి వచ్చినా కూడా వెంటనే ప్రశాంతంగా అనిపించేస్తుంది. మన మనసు ఎంత కలత చెంది ఉన్నప్పటికైనా వాళ్ళని చూసినప్పటికీ ఆనందం అనిపిస్తుంది. వాళ్ళ ఆరా అలా ఉంటుంది అనమాట, వెంటనే అందరికీ పీస్ఫుల్గా చేసేస్తారు. కొందరు వాళ్ళ ఆరా ఎలా ఉంటుందంటే మనం ప్రశాంతంగా ఉంటాం, వాళ్ళు వచ్చిన వెంటనే మనం ఇంకా డిస్టర్బ్ అయిపోయి ఇక్కడ ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతే బాగుంది, మనశ్శాంతి పోతుందన్నమాట. సో అది వాళ్ళు చేసిన వాళ్ళ చుట్టూ ఉన్న ఆరా అలా ఉంటుందన్నమాట. సో ప్రభుపాదుల వారు చాలా పవర్ఫుల్ కదా, ఆయన గది లోపలికి వచ్చినప్పటికైనా మొత్తం అందరూ ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఏదో పసుపు రంగు కిరణాలు కనిపిస్తున్నాయన్నమాట గురు మహారాజ్కి. ఆయన గమనిస్తున్నారు ఇది ఏంటి, ఆయన చాలా పవిత్రంగా ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారే నేను అనుకుంటున్నాను మనసులోని. అప్పుడు ఏంటంటే వెంటనే గర్గముని ప్రభుపాదిని గురు మహారాజ్ ఇంట్రడ్యూస్ చేయించారు. ప్రభుపాదుల వారు ఇగో ఇది చూడండి ఇతను భక్త జే, వాళ్ళందరూ గురు మహారాజ్కి జే అని చెప్పారు. ఇగండి భక్త జే మిమ్మల్ని చూడడానికి చాలా దూరం నుంచి వచ్చారండి. శ్రీల ప్రభుపాదుల వారు వెంటనే సరే అయితే రేపు తీసుకుంరా అందరు కలిసి ప్రసాదం తీసుకుందాం అనమాట. సో మొట్టమొదటి డేట్ అనమాట ప్రభుపాదతోని లంచ్ డేట్ అనమాట. సో మరుసటి రోజు ప్రభుపాద దగ్గరికి లంచ్కి తీసుకువెళ్ళారు. సో గురు మహారాజ్కి ఇప్పటికీ గుర్తుందనమాట ఆ రోజు లంచ్లో ఏముందనమాట, అంటే కాలీఫ్లవర్ సబ్జీ అనమాట, కర్రీ అనమాట, కడి పకోడా అన్ని లిస్టుగా ఆ రోజు ఏం తిన్నారు ప్రభుపాదతోని, మొట్టమొదటిసారి ప్రభుపాదతో లంచ్ అనమాట. సో గురు మహారాజ్ అంటున్నారు ఆ రోజులో నేను చాలా సన్నంగా ఉన్నాను, ఈ గర్గముని చాలా లావుగా ఉన్నారు, బ్రహ్మానంద చాలా లావుగా ఉన్నారు, ఇద్దరు లావుగా ఉన్న మనిషిని మధ్యలోనే నేను సన్నంగా ఉన్నాను, వాళ్ళు నన్ను అలా క్రష్ చేసేసుకుంటున్నారు, ఇంకా తినడానికైనా హ్యాండ్ ఎలా మూవ్ చేయాలి అర్థం అవ్వట్లేదు. సో ఇలా ప్రభుపాదుల వారితో కూర్చున్నారు, తింటున్నారు. తింటున్నప్పటికీ ప్రభుపాదుల వారు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎక్కడి నుంచి ఏంటి ఎలా అంటే. అప్పుడు గురు మహారాజ్ అన్నారనమాట మిమ్మల్ని చూస్తే చాలా రకరకాల లైట్లు కనిపిస్తున్నాయంటే, ప్రభుపాదు అన్నారు మంచిగా జపం చేస్తే నీకు ఏ లైట్లు కనిపించదు అంటే సరే అన్నారనమాట. అలా ఏదేదో నేను భారతదేశం వెళ్ళాలనుకుంటున్నారంటే ఇప్పుడేం అవసరం లేదు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు, నేను బెంగాలీ నేర్చుకుంటారంటే అదేం అవసరం లేదు ఇక్కడే ఉండు, ఇక్కడే సేవ చేస్తూ ఉండు అని చెప్తున్నారు. సో అలా ఆయన ఎంత ఫ్రాంక్గా ఎంత మంచిగా మాట్లాడుతున్నారో ఆ ఒక్కసారి ఏదైతే ప్రభుపాదతో ప్రసాదం తీసుకున్నారో ఆయన మనసులో అనుకున్నారు ఈయన నా గురు, ఇంకా అయిపోయింది లైఫ్ లాంగ్, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాను ఈయన నా గురు పర్మనెంట్గా. సో అప్పుడు ఇంకా ఆయన హ్యాపీ అయిపోయారు, అండ్ మొత్తం మీద ఇప్పుడు ఆయన మనసులో ఒప్పేసుకున్నారు కదా గురు మహారాజ్ శ్రీల ప్రభుపాదని గురువుగానే. అప్పుడు ఇంకా అక్కడ ఇనిషియేషన్ సెరమనీస్ అవుతున్నాయన్నమాట. సో అప్పుడు గురు మహారాజ్ భక్త జేకి కూడా దీక్ష ఇచ్చేశారు. సో అప్పుడు జూలై 24, 1968లో భక్త జే అయిపోయారు, జయ పతాక బ్రహ్మచారి. సో జూలై 24, 1968లో గురు మహారాజ్కి దీక్ష దొరికింది. సో యాక్చువల్గా శ్రీల ప్రభుపాదుల వారు మాంట్రియల్లో ఎందుకు ఉన్నారంటే ఆయన కొంచెం వీసా ప్రాబ్లం ఉంది, అమెరికా వెళ్ళలేకపోతున్నారు. కానీ ఎప్పుడైతే ఈ దీక్ష సెరమణి అంతా అయ్యింది వెంటనే ఆయన వీసా ప్రాబ్లం సార్ట్ అవుట్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు అమెరికా వెళ్ళిపోయారు. ఎవరైతే ఆ మాంట్రియల్లో టెంపుల్ ప్రెసిడెంట్గా ఉన్నారో హంసదూత ప్రభు, ఆయన కూడా టెంపుల్ వదిలేసి వ్యాంకోవర్ టెంపుల్కి వెళ్ళిపోయారు కొత్త టెంపుల్ ఓపెన్ చేయడానికి. సో ఇప్పుడు గురు మహారాజ్కి దీక్ష అయ్యి మేబీ 10-15 రోజులు అయిపోయి ఉంటుందన్నమాట. వాళ్ళు గురు
మహారాజ్ దగ్గరికి వెళ్ళిపోయి, బాబు ఇప్పుడు నువ్వే ఇక్కడ టెంపుల్ ప్రెసిడెంట్, టెంపుల్ని చూసుకో బాగానే, మేము వస్తామంటే నాకు ఇప్పుడు కదా దీక్ష అయిందంటే నా ఏం పర్లేదులే అలవాటు పడిపోతావు, చూసుకో నీ కింద ఈ నాలుగు భక్తులు ఉన్నారు వాళ్ళని కూడా బాగా చూసుకొని వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు ఈ టెంపుల్ని చూసుకోవాలంటే ఎలా చూసుకుని, ఆయనకి మొన్నే దీక్ష అయ్యిందనమాట. సరే అంటే ఆయన ఇప్పుడు సీనియర్, అందరికైనా సీనియర్, ఇప్పుడు ఆయనే అయిపోయారు, ఎప్పటికీ ఇంకా 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్ కూడా అవ్వలేదు యాక్చువల్గా. ఇప్పుడు ఏం చేయాలి నా, ఇంకా సరే నేనే చూసుకోవాలి. చూసుకోవాలంటే మళ్ళీ అదేం టెంపుల్ అంటే అది పర్మనెంట్ ప్లేస్ ఏం కాదు, అదేదో బౌలింగ్ యాలీ అనమాట. దానికి నెల నెలకి రెంట్ కట్టాలన్నమాట. సో రెంట్ కట్టాలంటే బయట పని చేసుకోవాలి. మళ్ళీ అదేం భారతదేశంలో టెంపుల్ కాదు కదా, వచ్చి ఎవరో హుండీలో డబ్బులు వేస్తారని ఏదో మనం మేనేజ్ చేసుకోవచ్చు అని కష్టపడాలి. సో అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఎక్కడో కార్పెంటర్ లాగా పనిచేసుకున్నారు, ఎక్కడో వెల్డర్ లాగా కొన్ని రోజులు పనిచేసుకున్నారు, ఎక్కడో తడిగొట్టి పెరగడం పనిచేస్తారు, ఏదో హోటల్లో వెయిటర్గా పనిచేశారు, అలాంటి ఎన్నో పనులు చేశారనమాట. సో ఒక ప్లేస్లో ఏంటంటే ఆయన కొంతమంది అమ్మాయిలతో పని చేసుకోవాలన్నమాట. అంటే వెల్డింగ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ మీద అది కొట్టేసి వాళ్ళకి పాస్ చేయాలి, ఒక టీం వర్క్ లాగా. సో ఇప్పుడు గురుమహారాజ్ ఆ అమ్మాయిలతో మాట్లాడట్లేదు అనమాట. సో ఆ అమ్మాయిలు అనుకుంటాను మనసులో, ఇతను ఏంటి యాంటీ సోషల్గా ఉన్నాడు, అసలు మాట్లాడాలి కదా కొంచెం, అండ్ ఎందుకు అలా ఫ్రీగా ఉండారంటే గురుమహారాజ్ అప్పుడు చెప్తున్నాను అనమాట, నేను వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను బ్రహ్మచారిని, బ్రహ్మచారి అసలు లేడీస్తో మాట్లాడకూడదు కదా, నేను వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను ఎప్పుడు నవ్వుకుంటా అలా చుప్చాప్గా నా పని చేసేసి అలా ఈవినింగ్ అయ్యేసరికి ఇంటి టెంపుల్కి వెళ్ళిపోతాను చుప్చాప్గా, ఎవరితో మిక్స్ అవ్వను అని. అలా అలా అయినా కొన్ని రోజులు రికార్డింగ్ కంపెనీలో పనిచేశారనమాట. సో ఆ పెద్ద పెద్ద రికార్డ్స్ ఏదైతే ఉన్నాయి దాన్ని ప్యాక్ చేసి సీల్ చేసి కొరియర్ పంపించాలి. సో అలా అయినా పదహారుమాల ఖచ్చితంగా చేయాలి. కానీ ఇలా పని ఉంటే ఎలా చేయాలంటే, కొన్ని సందర్భంలో ఏం చేసేవారంటే అక్కడ ఫైర్ ఎగ్జిట్ ఉంటుంది కదా, ఆ ఫైర్ ఎగ్జిట్లో వెళ్ళిపోయి జపం చేసుకుంటూ ఉంటారు. కొంతసేపు తర్వాత బాస్ వచ్చి వెతుకుంటారనమాట, ఏ ఎక్కడికి వెళ్ళిపోయామంటే అప్పుడు బాత్రూమ్కి వెళ్ళాను, బాత్రూమ్కి వెళ్ళాను అని చెప్పేసి అక్కడ వెళ్ళి జపం చేయడం, ఇక్కడ వెళ్ళి జపం చేయడం అనమాట. అలానే గురుమహారాజ్తోనే ఆయన ఒక గాడ్ బ్రదర్ ఉండేవారనమాట, చిత్సుఖానంద ప్రభు. ఆయన కూడా గురుమహారాజ్తో పాటు కొన్ని రోజులు ఇటు అటు చాలా ప్లేసెస్లో వాళ్ళు ఇద్దరు కలిసి పనిచేసి ఆ డబ్బులు ఏదైతే వచ్చేది దాంతో టెంపుల్ని మెయింటైన్ చేసుకుంటున్నారు. మళ్ళీ టెంపుల్కి రెంట్ కట్టాలి, డివోటీస్ అందరు ప్రసాదం తినాలి. సో అలా అయినా ఒకసారి ఏంటంటే గురుమహారాజ్ గురించి కంప్లైంట్ చేశారు అంత చాలామంది డివోటీస్ వెళ్ళి ప్రభుపాదికి, అంటే ఈ జయపతాక బ్రహ్మచారి దీక్ష తీసుకున్న తర్వాత ఏ హోటల్లో అయితే మాసాహారం చేస్తున్నారు ఆ హోటల్లో పనిచేస్తున్నారు. సో ఏం పని చేస్తున్నారు అంటే అందరు తినేసిన తర్వాత ఆ ప్లేట్లు ఉంటాయి కదా, దాన్ని తీసుకొని క్లీన్ చేయడము, జాడు పూచ చేయడము, అలాంటి పని చేస్తున్నారు. సో అప్పుడు శ్రీ ప్రభుపదుల వారు అన్నారు, మను సంహితలో అన్నారు, ఎవరైతే మాసాహారంని కొంటారు, ఎవరైతే దాన్ని అమ్ముతారు, ఎవరైతే దాన్ని డబ్బులు పెట్టేసి కొన్నారు, వంట చేశారు, ఇతరుల వాళ్ళని పంచారు, తినిపించారు, తిన్నారు, వీళ్ళందరికీ సమానమైన కర్మలు ఉంటాయి. కానీ తినేసిన తర్వాత ఆ ప్లేట్ని వెళ్ళి కడగడమైనా అక్కడ జాడు పోచ చేయడమైనా దానికి ఏం కర్మ లేదు, దాన్ని చేయని పని, లేదంటే ఎక్కడ చేస్తారు మళ్ళీ అది టెంపుల్ని ఇచ్చేసుకోవాలి కదా అని. సో ఇప్పటికీ కూడా ఆ ప్లేస్ ఉంది, ఏఎన్డబ్ల్యూ రూట్ బియర్ అని ఆ ప్లేస్ అనమాట. ఎక్కడైతే గురుమహారాజ్ తడిగొట్టి పెట్టడము, క్లీన్ చేయడము అలాంటి పనులు అక్కడ చేసుకున్నారు వెయిటర్ లాగా. సో చాలా కష్టపడ్డారు ఇస్కాన్కి, అంటే ఇస్కాన్కి సేవ అందించడానికి, ఆ మాంట్రియల్ సెంటర్ని కాపాడుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డారనమాట. సో మొత్తం మీద ఒకరోజు ఏంటంటే గురుమహారాజ్కి స్టార్టింగ్ నుంచి చైతన్య మహాప్రభు గురించి వినాలి, నేర్చుకోవాలి అని చాలా కుతూహలం ఉంది. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఇప్పుడు వరకు చైతన్య మహాప్రభు గురించి ఏది పుస్తకాలు రాయలేదు. సో అప్పుడు గురుమహారాజ్ పర్మిషన్ అడిగారు, అంటే మీ గురు సోదరుడు ఉన్నారు కదా ప్రొఫెసర్ సాన్యాలని, ఆయన ఒక పుస్తకం రాశారు చైతన్య మహాప్రభు గురించి, ఇంగ్లీష్లో నేను అది చదవచ్చా, నాకు చైతన్య మహాప్రభు గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలం ఉందంటే ప్రభుపాద ప్రత్యేకంగా ఆయన ఒక్కరికే పర్మిషన్ ఇచ్చారు, సరే నువ్వు ఆ పుస్తకం చదువుకో అని. సో గురుమహారాజ్ కవర్ టు కవర్ పుస్తకం అంతా చదివేశారు. చదివేసిన తర్వాత ఆ పుస్తకంలో ఏం రాసి ఉందంటే, హరిదాస్ ఠాకూర్ వాళ్ళు అన్నారు, ఎవరైతే మనం గట్టిగా హరిదాస్ ఠాకూరు గట్టిగా ఎందుకు జపం చేసేవారంటే, హరిదాస్ ఠాకూర్ వాళ్ళు అంటున్నారు, ఎప్పుడైతే మన మనసు ఇటు అటు కదులుతుందంటే మనం గట్టిగా జపం చేయాలి, అప్పుడు మన మనసు స్థిరం అవుతుంది. సో అప్పుడు గురుమహారాజ్ ఈ ఒక్క దీని లైన్ని బాగా మనసులో పెట్టుకొని మరుసటి రోజు నుంచి ఏం చేశారంటే, అలా అందరూ జపం చేస్తూ ఉంటే ఆయన చాలా గట్టిగా జపం చేస్తున్నారు. అది ఎంత గట్టిగా జపం చేస్తున్నారంటే ఇతరులు అందరూ ఇంకా జపం చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఆయన అంత గట్టిగా జపం చేస్తే వేరే వాళ్ళకి ఏం వినిపించట్లేదన్నమాట. అందరు వెళ్ళి ప్రభుపాదికి కంప్లైంట్ చేశారు, ఈ జయపతాక బ్రహ్మచారి జపం చేస్తే మేము ఎవరు జపం చేయలేరు టెంపుల్ హాల్లో అంటే, ప్రభుపాద వెంటనే ఆయన పిలిచేసి, ఎందుకు బాబు ఇలా చేస్తున్నావు అంటే, లేదు అలా పుస్తకంలో చదివాను, మనం ఇలా గట్టిగా జపం చేస్తే మన మనసు ఎక్కడ కదలకుండా స్థిరంగా ఉంటుంది. అప్పుడు ప్రభుపాద అన్నారు, నీ మనసు స్థిరంగా ఉంది కానీ వేరే వాళ్ళ మనసు అస్థిరంగా అయిపోతుంది కదా బాబు, అలా నువ్వు జపం చేయకూడదు అంటే మళ్ళీ నాకు గట్టిగా చేయాలని ఉంది ప్రభుపాద, అంటే గట్టిగా చేయాలంటే టెంపుల్ హాల్లో కాదు బయటికి వెళ్ళి చేసుకో, ఏదైనా తోటకెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చేసుకో అంటే
టెంపుల్ పక్కనే ఒక తోట ఉందన్నమాట. తోట పైన చిన్న హిల్ లాగా ఉందన్నమాట. ఇప్పటికీ ఆ ప్లేస్ ఉంది, మౌంట్ రాయల్ అంటారు. ఆ ప్లేస్కి వెళ్ళిపోయి గురుమహాజ్ వెళ్ళి జపం చేసేవారు అన్నమాట. సో అలా ఆయన ఏది వింటే చదివితే దాన్ని చాలా నిజాయితీగా జీవితంలో ఆచరించేవారు అన్నమాట. ఊరికే ఇటు విని అటు పడేయడం కాదు, దాన్ని ఎలా ఫాలో చేయాలని చాలా సిన్సియర్గా ఆయన చేసేవారు అన్నమాట. మొత్తం మీద మళ్ళీ శ్రీల ప్రభుపదల వారికి అడిగారనమాట, నాకు బెంగాలీ నేర్చుకోవాలని ఉందంటే, ప్రభుపదన నువ్వు ఏం చేస్తావు బెంగాలీ నేర్చుకుని, ఇక్కడ ఎవరికి బెంగాలీ అర్థమవుతుంది, నువ్వు ఉండడం ఇక్కడ ఉంటున్నావు కదా, ఏం అక్కర్లేదు అంటే సరే అని వదిలేశారు. తర్వాత శ్రీల ప్రభుపదల వారు గురు మహారాజ్కి సెకండ్ దీక్ష బ్రాహ్మణ దీక్ష ఇచ్చేశారు. అది న్యూయార్క్లో అయిందంట, బ్రాహ్మణ దీక్ష అయిపోయింది. సో ఇప్పుడు ఆయనకి ఫస్ట్ దీక్ష అయిపోయింది, ఆయనకి సెకండ్ దీక్ష అయిపోయింది. తర్వాత గురు మహారాజ్ ఏం చేశారంటే టొరంటోలోనే ఒక కొత్త ఇస్కాన్ సెంటర్ ఓపెన్ చేశారు. ఆ సెంటర్ అంతా బాగానే ఉంది, కానీ అది మంచిగా నడవాలని అంటే ఫ్రెంచ్ భాష ఎవరికైతే బాగా మాట్లాడవచ్చు అలా అయితే చక్కగా మేనేజ్ చేయవచ్చు. కానీ గురు మహారాజ్కి అది ఫ్రెంచ్ అయితే రావట్లేదు. అప్పుడు ఆయన అనుకున్నారు, నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోతాను, నా గురు సోదరులకి ఇచ్చేస్తాను ఈ ప్లేస్ అని. అప్పుడు ఆయన సెక్రటరీ ఎవరు ఉన్నారు, శ్రీపతి దాస్ అని, ఆయనకి టెంపుల్ ప్రెసిడెంట్గా చెయ్యాలని అనుకున్నారు. ఆ లోపల ఏంటంటే జగదీష్ ప్రభు అండ్ లక్ష్మీమోని మాతాజీ కూడా వేరే టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు చాలా మంచిగా మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ వచ్చు ఫ్రెంచ్ వచ్చు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళిద్దరికి టెంపుల్ ప్రెసిడెంట్గా చేసేసి గురు మహారాజ్ లాస్ ఏంజలస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ప్రభుపదల వారి దగ్గరికి వెళ్ళిపోయి, నాకు ఇప్పుడు ఇంకా సేవ ఇవ్వండి, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి నేను గురు మహారాజ్, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి ప్రభుపాద అడిగారు. ప్రభుపాద అన్నారు, ఇప్పుడు నువ్వు బెంగాలీ నేర్చుకో, బెంగాలీ నేర్చుకో, నువ్వు ఇప్పుడు భారతదేశానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ప్రచారం చేయి. ఆల్రెడీ అక్కడ అచ్యుతానందని నేను పంపించాను, అచ్యుతానంద బ్రహ్మచారి అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు అయిన వెంటనే, ఎందుకంటే నువ్వు వెళ్తే అలా వన్ డే టూ డే కోసం కాదు కదా, టూ ఇయర్స్ వీసా నీకు అంతా అయిపోయిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళిపోయి దాంతో పాటు నువ్వు ప్రచారం చేసి మనకి ఇస్కాన్ అక్కడ కూడా ఓపెన్ చేయాలంటే గురు మహారాజ్ చాలా హ్యాపీ అయిపోయారు. ఓకే సరే, చాలా బాగుంది, నాకు ఏదో సేవ ఇచ్చారు. సో ఆ లోపల ఏంటంటే అక్కడ రూపానుగ ప్రభుని ఒక అతను ప్రభుపాతో మాట్లాడుతున్నారనమాట. ఆయన గురు మహారాజ్ని చూసి ప్రభుపాతో అడుగుతున్నారనమాట, ఇప్పుడు ఆయన ఎలాగో ఖాళీగా ఉన్నాడు కదా ఈ జయపతక బ్రహ్మచారి, నాతో పాటు తీసుకెళ్ళొచ్చా, ఎందుకంటే నాకు చికాగో సెంటర్లో కొంచెం సాయం కావాలంటే తీసుకెళ్ళను అన్నారనమాట. అప్పుడు ఆయన వెంటనే గురు మహారాజ్కి, రా అయితే నాతో నేను మనం అక్కడికి వెళ్ళిపోదామంటే గురు మహారాజ్కి కార్ డ్రైవ్ చేయడానికి తాళం ఇచ్చారు. అది ఒక వోల్స్ వేగన్ కార్ అనమాట. సో తాళం ఇస్తే గురు మహారాజ్ అప్పటికి చెప్తున్నాను, నా దగ్గర లైసెన్స్ లేదంటే ఏం పర్వాలేదు, ఎవరు చూస్తున్నారు, నేను ఉన్నాను కదా, నువ్వు డ్రైవ్ చేయి, ఏం పర్లేదని తాళం ఇచ్చేసారు. సో గురు మహారాజ్ డ్రైవ్ చేస్తున్నారు, పక్కనే రూపానుగ ప్రభు ఉన్నారనమాట. ఇద్దరు ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోతున్నారు. కానీ మధ్యలోనే ఏంటంటే గురు మహారాజ్ కొంచెం నిద్ర వచ్చేసింది. నిద్ర వచ్చేసేసి ఆ చిన్న యాక్సిడెంట్ లాగా అయిపోయి గాడి కొంచెం జారిందనమాట. జారేసి ఆ సైడ్ రోడ్లోనే ఇలా ఒక చెట్టుకి ఇదైపోయిందనమాట. సో అప్పుడు రూపానుగ ప్రభు ఒక మంచి మాట అన్నారు, ఆ యాక్సిడెంట్ అయిపోతూ ఉంటే ఎప్పుడైతే ఆ గాడి అలా జారుతుంది అప్పుడు నేను ఒకటి గమనించాను, నాకైతే నా భార్య పిల్లలు గుర్తొచ్చేసారు, నాకేమైనా అయిపోతే నా భార్యకి ఏమవుతుంది, నా అమ్మాయికి ఏమవుతుంది, మా అబ్బాయికి ఏమవుతుంది. కానీ జయపతాక బ్రహ్మచారి నువ్వైతే అంత గట్టిగట్టిగా ఆ నిమిషంలో కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపం చేస్తున్నావు, నిజంగానే నీ భక్తికి నేను మెచ్చుకుంటాను. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఎవరి గురించి నువ్వు తలుచుకోకుండా భగవంతుడి గురించి తలుచుకున్నావు అని చెప్తున్నారన్నమాట. అలాగే ఇప్పుడు యాక్సిడెంట్ అయితే అయిపోయింది. సో అయిపోయిన వెంటనే ఆయన ఏం చేశారంటే తాళం తీసేసుకుని, నువ్వు ఇక్కడ దిగు, నేను డ్రైవ్ చేస్తానని చెప్తాను పులిస్కి, ఎందుకంటే నువ్వు డ్రైవ్ చేస్తున్నావు అని పులిస్కి చెప్పామనుకో పట్టుకుంటారు, ఎందుకంటే నీకు లైసెన్స్ లేదు. అలా అయినా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా మనకి రాదు. సో ఇప్పుడు ఏం చెప్దామంటే నేనే డ్రైవ్ చేశానని నేను చెప్తానంటే సరే అన్నారు. కాకపోతే గురు మహారాజ్కి అయితే దెబ్బ తగలేదు, కానీ రూపానగ ప్రభుకి కొంచెం దెబ్బ తగిలాయి. సో ఆయనకి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సో ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేశారంటే గురు మహారాజ్ కూడా దగ్గరుండి కొంచెం సాయం చేస్తూ ఉంటే ఆయన బాగా తిట్టారనమాట, నీకు చెప్తున్నాను కదా బాబు, నువ్వు ఇక్కడ కనిపించొద్దు, కనిపిస్తే మళ్ళీ పది ప్రశ్నలు అడుగుతారు కదా, నువ్వు అక్కడ ఎక్కడ వచ్చావు, నువ్వు ఇలా ఎలా వచ్చావు, నీకు ఎలా తెలిసింది యాక్సిడెంట్ అయిందని, అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, అలాంటి అడిగితే మనకి ఇంకా తెలిసిపోతుంది నువ్వే డ్రైవ్ చేసావని. నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపో అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఎక్కువ చుట్టూ ఏమైనా ఇస్కాన్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళిపో, నువ్వు నేను ఇదంతా మేనేజ్ చేసుకుంటాను, ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడేసి నేను వచ్చేస్తానని నువ్వు పో అంటే, అప్పుడు గురుమహాజ్ దగ్గరికి కొలరాడోలో ఒక ఇస్కాన్ సెంటర్ ఉందన్నమాట, అక్కడికి ఏదో సాయంత్రం చేరారనమాట. గురుమహాజ్ అక్కడికి చేరినప్పటికీ డివోటీస్ అందరూ చాలా హ్యాపీ అయిపోయారు, ఎందుకంటే గురు మహారాజ్ అప్పుడు ఇస్కాన్లో 1 ఇయర్ కంప్లీట్ చేశారు. సో ఇస్కాన్లో ఆ రోజుల్లో 1 ఇయర్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు చాలా సీనియర్ డివోటీ అనమాట. అయితే మన టెంపుల్లో సీనియర్ డివోటీ వచ్చారు, 1 ఇయర్ ఇస్కాన్లో ఉన్న సీనియర్ డివోటీని ఎంత హ్యాపీ అయిపోయారు, రండి రండి ప్రభుజీ రండి అంటే ఆయన ఇంకా చాలా హ్యాపీగానే. అయితే అక్కడ ఒక మాతాజీ ఉన్నారు, ఆకృతి మాతాజీ అని. సో ఇప్పుడు ఆకృతి మాతాజీ అన్నారు, నాకు ఒక సాయం మీ దగ్గర కావాలండి, సారీ ఎలా వేసుకోవాలండి, చీర ఎలా వేసుకోవాలంటే. గురు మహారాజ్ అన్నారు, చీర వేసుకోవడం నాకు కూడా రాదు, కానీ నో ప్రాబ్లం, నేను చూసి చెప్పాను
చెప్పగలుగుతాను. సో అక్కడ ఒక ఫోటో ఉందన్నమాట, ఆ ఫోటోలోని గోపికాలు రాధాకృష్ణ అందరు ఉన్నారు కదా. సో అప్పుడు గురుమహారాజ్ అన్నారు, నువ్వు ఇక్కడ ఇక్కడ నిలబడు, అప్పుడు నాకు ఒక సారీ ఇవ్వు. అప్పుడు గురుమహారాజ్ ఆ ఫోటో చూసి ఒక్కొక్క ప్లీట్, ఇగో ఇలాయే, ఇగో ఇలా నువ్వు చేయి ఇప్పుడు నేను చేస్తున్నాను చూడు అని అలా చేసి గురుమహారాజ్ వేసుకున్న సారీ ఆవిడ వేసుకున్నారనమాట. సో కొన్ని సంవత్సరాల కిందటే ఆవిడ ఈ మాట అంటున్నారనమాట, ఏదో ఒక సభలో చెప్తూ ఆవిడ అన్నారనమాట, ఆ రోజుల్లోనే జయపతాక బ్రహ్మచారి అంత బాగానే నేర్పించారు, ఒక్క ప్లీట్ కొంచెం రాంగ్గా వేస్తారు పర్వాలేదు కానీ అంత బాగానే చెప్పారు నాకు ఎలా సారీ వేసుకోవాలన్నమాట. సో అలా ఆయన అది నేర్పించారు. ఆయన కొన్ని రోజులు ఉన్నారు, తర్వాత చికాగోలోని భగవాన్ ప్రభుతోనే ఆయన కొన్ని రోజులు కో ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆ లోపల ప్రభుపాదుల వారు గర్గమునికి గురు మహారాజ్కి టెలిగ్రామ్ పంపించమన్నారు, ఏంటంటే అచ్యుతానంద రెడీగా ఉన్నారు, ఇప్పుడు నువ్వు ఇండియా వెళ్ళిపోవచ్చు అని. గురుమహారాజ్ ఇంకా చాలా హ్యాపీ అయిపోయి ఓకే. సో ఆ రోజుల్లో ఇండియా వెళ్ళిపో అంటే వెళ్ళిపోతో పాటు డబ్బులు ఇవ్వరు ప్రభుపాద్, ఇప్పుడు నువ్వు ఇండియా వెళ్ళాలి సో ఇగో నేను డబ్బులు పంపిస్తున్నానంటే ఇండియా వెళ్ళిపో అంటే వెళ్ళిపో, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారు అది ప్రభుపాదికి సంబంధం లేదు. ఇప్పుడు గురుమహారాజ్ అనుకుంటున్నారు ప్రభుపాద్ ఇప్పుడు ఇండియా వెళ్ళిపోమన్నారు కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, టికెట్ తీయాలి కదా. అప్పుడు ఆయన ఏమనుకున్నారంటే, మాంట్రియల్లో చాలా రోజులు ఉన్నారు కదా, మాంట్రియల్లో ఉన్న కాంగ్రిగేషన్ డివోటీస్, ఆ రోజుల్లోనే గోపాలకృష్ణ మహారాజ్ కాంగ్రిగేషన్ డివోటీ, ఆయన గృహస్థ అనమాట, అంటే ఆయన వైఫ్ ఉన్నారనమాట. సో ఆయన చాలాసారి టెంపుల్కి వచ్చేసి కొంచెం డొనేషన్స్ ఇచ్చేవారనమాట. సో అప్పుడు గురుమహారాజ్ అనుకున్నారు, హ్యాపీగా నేను మాంట్రియల్ వెళ్ళిపోయి అక్కడ నాకు కాంగ్రిగేషన్ డివోటీస్ అందరూ తెలుసు కదా, వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు తీసుకొని నా టికెట్కి డబ్బులు సరిపోతాయని ఆయన మాంట్రియల్కి వెళ్ళారు. అక్కడ కొంచెం డబ్బులు సంపాదించారు, డబ్బులు సంపాదించేసి చీపెస్ట్ టికెట్ అనమాట ఆ రోజుల్లోనే $114 $114తోనే ఆయన టికెట్ తీశారనమాట. ఆయన టికెట్ ఎలా ఉందనుకుంటున్నారు, సింపుల్గానే మాంట్రియల్ నుంచి బాంబే కాదు, ఆయన ఎన్నెన్నో స్టాపులు వెళ్ళ, ఇప్పటికీ కూడా అలానే ఉంటుంది, మనము ఆ స్టాప్ ఫ్లైట్ తీసుకుంటే అది కొంచెం చీప్గా ఉంటుంది, డైరెక్ట్ ఫ్లైట్ కావాలంటే అది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఆయన ఎన్ని స్టాపులకి వెళ్ళారంటే, మాంట్రియల్ నుంచి లండన్, లండన్ నుంచి బ్రస్సెల్స్, బ్రస్సెల్స్ నుంచి బాంబే, బాంబే నుంచి కలకత్తా. అండ్ ఆ రోజుల్లోనే ఆ ఎయిర్వేస్ ఏంటంటే, దాని పేరు ఏంటంటే ఐస్లాండ్ ఎయిర్వేస్, ఇంకొక ఎయిర్వేస్ పేరు ఏంటంటే బ్రదర్స్ ఎయిర్వేస్. అయినా ఆ రోజుల్లో ఆ ఎయిర్వేస్ కూడా ఎలా ఉన్నాయంటే చిన్న చిన్న ప్లేన్ కదా, అది ఏకంగా వెళ్ళదన్నమాట. సో అది ఎలా ఉంటుందని మనం ఎలా బస్ స్టాప్లో ఓ స్టాప్ సాగర్ నగర్ స్టాప్, మధురవాడ స్టాప్, కంచరపాలెం స్టాప్, అలా స్టాప్ అయ్యి అనమాట. సో ఓన్లీ ఆయన బ్రస్సెల్స్ నుంచి బాంబే వెళ్ళడానికి ఎలా అంటే, బ్రస్సెల్స్ నుంచి రోమ్ వెళ్ళారు, రోమ్ నుంచి కైరో, కైరో నుంచి యమన్, యమన్ నుంచి కరాచీ, కరాచీ నుంచి బాంబే, బాంబే నుంచి కలకత్తా, అలా వెళ్ళి ఎప్పుడైతే ఆయన బాంబే రీచ్ అయిపోయారు, ఇంకా శరీరంలో ఎటువంటి శక్తి లేదు, అన్ని డిజీజెస్ అయిపోయి, ఇంకా చిన్న మొహం అయిపోయి, ఇంకా దేనికి శక్తి మిగలలేదు, కంప్లీట్గా ఇంకా ఫినిష్ అయిపోయారనమాట. ఎప్పుడైతే ఇంకా బాంబే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు, ఇప్పుడు ఇండియాలో ఏంటంటే మనకు అలవాటు ఉంది, ట్రాఫిక్ సిగ్నల్స్లో అయినా ఎక్కడైనా మనం ఆగితే ఆ ముష్టి వాళ్ళు అయినా బెగ్గర్స్ వచ్చేసి మనని చెప్తారు కదా, డబ్బులు ఇవ్వండి, ఒక్కొక్కసారి మనం ముట్టుకుంటారు కూడా, ఇవ్వండి అని ఒక్కొక్కసారి తిడతారు కూడా. ఇది ఆయనకు అలవాటు లేదు. మొట్టమొదటిసారి వచ్చారు, ఒక అమ్మాయి ఆ గురుమాజ్ మీద పడిపోతుంది అన్నమాట, ఆవిడ లెప్రసీ రోగంతో గురి అయి ఉంది, పక్కనే చిన్న అబ్బాయి ఉన్నాడు, అలా గురుమహారాజ్ మీద పడిపోయి ఇలా చేతితోని ముట్టుకుంటే భిక్ష డబ్బులు ఇవ్వండి అంటే గురుమహారాజ్ చాలా భయపడిపోయి, ఏంటిది ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎవరు లేరు, ఏంటి నన్ను ఎవరైనా కాపాడండి, ఏంటి అమ్మాయి నన్ను ఏం చేసేస్తుందని అలా పరిగెత్తి లోపలికి వెళ్ళిపోయి, ఈ ఇండియా చాలా డేంజరస్గా ఉందన్నమాట, ఇక్కడ ఎవరైనా ఏమైనా చేసేస్తారు, ఎవరైనా ముట్టుకుంటారు, అంటే అమెరికాలో అలా ఎవరు ముట్టుకోరు, ఒకరిని వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతారు మనం అలా ముట్టుకుంటే, అంటే చాలా భయపడి ఇదేంటి ఇలా ఉంది అని మొత్తం మీద కలకత్తా రీచ్ అయ్యారు. కలకత్తా రీచ్ అయినప్పుడు ఆయన చాలా నచ్చింది. ఆ రోజుల్లో కలకత్తా అంటే కొంచెం హై క్లాస్గా ఉంది, అంటే బ్రిటిషర్స్ ఎక్కువ కాలం కలకత్తాలోనే ఉన్నారు, అంతా చాలా అక్కడ ట్రామ్స్ ఉన్నాయి, అంతా చాలా హై క్లాస్గా ఉంది, ఇది చాలా బాగుంది అని ఆయన మనసులో అనుకున్నారన్నమాట. సో మొట్టమొదటిసారి June 1970 ఫస్ట్ టైం గురు మహారాజ్ భారతదేశంలో అడుగు వేశారనమాట. సో మొత్తం మీద భారతదేశంలో ఆయన అడుగు వేశారు, కలకత్తాలో అన్నీ చూశారు. అండ్ ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే, శ్రీల ప్రభుపాదుల వారు అచ్యుతానంద బ్రహ్మచారికి ఏం చెప్పారంటే, కొన్ని రోజులు గౌడియమఠలో ఉండు, తర్వాత నీ ఓన్ ప్లేస్, మన ఓన్ ప్లేస్ ఉండాలి, ఇస్కాన్ ప్లేస్ అని నువ్వు రెంట్ మీద తీసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకో. కానీ ఈయన చేయలేదు,
ప్రభుపాద్కి రాంగ్ చెప్పేశారు, నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను. కానీ ఎప్పుడైతే గురు మహారాజ్ ఇండియా రీచ్ అయ్యారు, ఆయన ఏం చూశారంటే ఈ అచ్యుతానంద బ్రహ్మచారి ఇంకా గౌడియమట్లోనే ఉంటున్నారు, మాధవ్ మహారాజ్ గౌడియమట్లోనే ఉంటున్నారు, ఆయన ఓన్ ప్లేస్ ఏమీ లేదు, కానీ ప్రభుపాద్ తిడతారని అలా చెప్పేశారనమాట. సో అప్పుడు మొత్తం మీద గురు మహారాజ్ కూడా ఇంకా మాధవ్ మహారాజ్ గౌడియమట్లోనే 2 మంత్స్ వరకు ఉన్నారనమాట. సో అక్కడ ప్రసాదం ఆయనకి సూట్ అవ్వట్లేదు. మొట్టమొదటిసారి ఇండియా వచ్చారు, ఎప్పుడు చూసినా కడుపు నొప్పిలు, ఏదైనా కడుపులో ప్రాబ్లమ్స్. సో అప్పుడు ఆయన ఏంటంటే ఏ ఫుడ్ తినకుండా ఏంటంటే రైసు పెరుగు అదే తింటున్నారు. ఆయనతో పాటు భక్తి పూరి ప్రమోద్ మహారాజ్ కూడా, నాకు కడుపులో ప్రాబ్లం ఉంది, నువ్వు నీకోసం ఎప్పుడైతే పెరుగు కొనడానికి వెళ్తే నాకు పెరుగు కొన్ని అంటే గురుమహారాజ్ ఆయన కోసం కూడా పెరుగు కొనేసి వచ్చేవారనమాట. అయితే అక్కడ మాధవ్ మహారాజ్ గోడియమట్లో స్పెషల్ ఏంటంటే, గురుమహారాజ్కి చాలా నవ్వొచ్చే విషయం ఏంటంటే, అక్కడ ప్రసాదంకి ఎలా లైన్లో కూర్చోవాలి కదా అందరూ. సో లైన్లో కూర్చున్నప్పటికీ మీ దీక్ష ఎప్పుడైంది దాని ప్రకారం మీరు కూర్చోవాలి. ఒకవేళ మీరు దీక్ష లేట్గా అయిందంటే మీరు దూరం కూర్చోవాలి. ఎవరికైతే ముందు దీక్ష అయింది వాళ్ళకి ఫస్ట్ రెస్పెక్ట్ అనమాట. సో అప్పుడు గురుమహారాజ్కి అడుగుతున్నా, నీ దీక్ష ఎప్పుడైందంటే 68. అతను ఇంకో పక్కనే ఉన్నా, నీ దీక్ష ఎప్పుడైందంటే 16 అండి. ఏ వెళ్ళు అని ఇలా తోసిస్తుంది అనమాట. ఏ నువ్వు దూరం వెళ్ళు, దూరం వెళ్ళు. ఇతని దీక్ష 1 ఇయర్ బిఫోర్ అయ్యిందంటే గురుమహారాజ్ చాలా నవ్వు వస్తుంది అనమాట. ఇంత ఇంపార్టెన్సా దీక్ష ఇయర్ అంత ఇంపార్టెంటా. అయితే ఏంటంటే అమెరికాలో ఆయన ఉన్నప్పుడు ఆయన ఒకే ఒక సన్యాసిని చూశారు, ప్రభుపాదనే. కానీ ఇండియా వచ్చినప్పటికీ ఎంతోమంది సన్యాసుల్ని చూస్తున్నారు, బ్రహ్మచారులని చూస్తున్నారు, భారతదేశంలో ఉన్న కల్చర్ చూస్తున్నారు, ఇక్కడ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం తినాలి, అన్నీ చాలా వింతగా ఉన్నాయి, చాలా కొత్త కొత్తగా ఉంది. ఆయన చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. మొత్తం మీద ఏంటంటే ఆయనకి గౌడియమట్లో సేవ ఇచ్చారు, బాబు ఇక్కడ కూర్చొని తినడం కాదు, సేవ చేసుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు వెళ్ళి బాజారు చేసుకో, రోజు కూరగాయలు కొనేసి రా అనమాట. సో ఇప్పుడు ఈ బెంగాల్లోనే ఆయనకి భాష రాదు, ఆయనకు ఆయన ఒక అమెరికన్, ఇంగ్లీష్లోనే మాట్లాడవచ్చు, కానీ అక్కడ ఇప్పుడు మాట్లాడాలంటే మళ్ళీ ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళు తిడతారు కదా. సో ఇప్పుడు ఆయన బేరం ఎలా బేరం ఆడాలి అంటే అన్నీ నేర్చుకుంటున్నారనమాట. సో అప్పుడు ఆయన బాగా బెంగాలీ నేర్చుకున్నారనమాట. ఈ ఇంత కాదు ఇంతలో ఇవ్వండి, అంత కాదు అంతలో ఇవ్వండి, అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయనకి బాగా వచ్చేసింది. అలాగే ఆయన మాధవ మహారాజ్ గౌడియమట్లో ఉన్నప్పుడు హౌస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళడం, అప్పుడు వాళ్ళు కూడా కొన్ని పండాల ప్రోగ్రామ్ చేయడం, లోకల్ పీపుల్తో మాట్లాడడం. అండ్ లోకల్ పీపుల్ కూడా ఆయన చాలా ప్రేమతో నేర్పిస్తున్నారు, కొంచెం ఆయన ఇంగ్లీష్లో ఒక లైన్ చెప్పి ఇలా కాదు ఇలా మాట్లాడాలి అని ఆయన బాగా బెంగాలీ నేర్చుకుంటున్నారనమాట. అలాగే ఆయన మాంట్రియల్లో ఉన్నప్పుడు ప్రద్యుమ్న ప్రభు దగ్గర దేవనాగరి స్క్రిప్ట్ అంతా బాగానే నేర్చుకున్నారు. సో ఆయన చాలా ఈజీగా పికప్ చేసేసుకుంటున్నారనమాట. సో అంత హ్యాపీగా ఉంది. అండ్ మొత్తం మీద ప్రభుపాదులు వారు వచ్చేస్తారేమో అని ఇంకా వాళ్ళు కూడా స్పీడ్గా వెతుకుంటున్నారు ఎక్కడ మన ఇస్కాన్ సెంటర్ ఓపెన్ చేయాలి. మొత్తం మీద 3C ఆల్బర్ట్ రోడ్లో ఒక మెడికల్ క్లినిక్ ఉందన్నమాట. ఆ మెడికల్ క్లినిక్ని రెంట్ మీద తీసుకున్నారు. ఇప్పుడు ఆ మెడికల్ క్లినిక్ ఏదైతే ఆ రోజుల్లోనే 1970 రెంట్ తీసుకున్నారు, ఇప్పటికే అదే సెంటర్ ఉంది. ఇప్పుడు మనం రాధాగోవింద టెంపుల్ వెళ్తాం 3C ఆల్బర్ట్ రోడ్ కలకత్తాలో, ఆ సెంటర్ ఆ రోజుల్లో గురుమహారాజ్ది రెంట్ మీద తీసుకున్నారు. తర్వాత ఇస్కాన్ దాన్ని కొనేశారనుకోండి. సో మొత్తం మీద ఆ ప్లేస్ తీసుకున్నారు, జస్ట్ అది ఆ ప్లేస్ అంతా తీసుకున్నారు. అప్పటికి శ్రీల ప్రభుపాద్ వారు ఇండియా వచ్చేసారు. అదేంటంటే ఆగస్ట్ 1970. సో శ్రీల ప్రభుపాద వారు ఆగస్ట్ 1970 ఇండియా వచ్చేసారు. అండ్ ఒక్కరే రాలేదు, ఫ్లైట్ నిండి డివోటీస్ని తీసుకొచ్చారు. అంటే శ్రీల ప్రభుపాదులు అంటారు కదా, నా ఏంటంటారు తెల్ల ఏనుగులు, నా తెల్ల ఏనుగుల్ని తీసుకొని వచ్చాను నేను. ఎందుకంటే వాళ్ళు అలా డాన్స్ చేస్తూ ఉంటే, నగర సంకీర్తన చేస్తూ ఉంటే, వీధుల్లో తిరుగుతూ ఉంటే, హరినామం జపం చేస్తూ ఉంటే, ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని చూసేసి చాలా ఆశ్చర్యపోతున్నారనమాట. విదేశీ వాళ్ళు ధోతి వేసుకుంటున్నారు, తిలక్ వేసుకుంటున్నారు, హరినామం చేస్తున్నారు, హిందీలో మాట్లాడుతున్నారు, ఇదంతా ఎంత చాలా వింతగా ఉంది. ఇప్పుడు మనకు కొంచెం అలవాటు అయిపోయింది, ఇప్పుడు ఎంత కామన్ ఇస్కాన్ డివోటీస్. కానీ మీరు ఊహించవచ్చు 1970లో ఇలా చూడడం అంటే వాళ్ళకి ఏదో చమత్కారంలాగా అనిపిస్తుంది అనమాట. సో అందరు చాలా ఆనందిస్తున్నారు. సో అప్పటికి శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారంటే అమెరికాలో 9 మందికి సన్యాసి ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఇండియా వచ్చేసారు. ఇండియా వచ్చేసిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు ఒకరోజు గురు మహారాజ్ని రూమ్లో పిలిచారు. రూమ్లో పిలిచేసి చెప్పారు, జయపతాక బ్రహ్మచారి నువ్వు సన్యాసి తీసుకుంటావా, నీకు సన్యాసి ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పుడు గురు మహారాజ్ వెంటనే మీరు ఎలా చెప్తే అలానే, మీరేం చెప్తే అదే అని చెప్పారు. సో అప్పుడు గురు మహారాజ్ ఒక మంచి మాట అన్నారు ఈ పుస్తకంలోనే. ఆయన అన్నారు, మొదటి దీక్ష, రెండవ దీక్ష మనం గురువు దగ్గర అడగాలి, మూడవ దీక్ష మనం అడగకూడదు, గురువు ఇస్తారు. ఎప్పుడైతే మనలో ఆ యోగ్యత అంటే ఇతను మంచి బాగా ఎలిజిబులా లేదా అని చూసేసి గురుగారే ఆ దీక్షని ఇస్తారు అనమాట. సో ఇప్పుడు ప్రభుపాదుల వారు గురు మహారాజ్ని అనుకున్నారు అలా, అందుకోసం చెప్పారు నేను నీకు సన్యాసి ఇవ్వాలని అనుకుంటున్నాను.
సో మొత్తం మీద అక్కడ 9 పీపుల్కి ఇచ్చేశారు. ఇప్పుడు ఇక్కడ అచ్యుతానంద స్వామికి, జయపతాక స్వామి ఇద్దరికి సన్యాసులుగా చేస్తారంటే, అప్పుడు మన జయపతాక బ్రహ్మచారి అండ్ అచ్యుతానంద బ్రహ్మచారి అయిపోయారు అచ్యుతానంద స్వామి అండ్ జయపతాక స్వామి అనమాట. సో ఇది ఎప్పుడు జరిగింది, సెప్టెంబర్ 10, 1970 రాధాష్టమి రోజు జయపతాక బ్రహ్మచారి అయిపోయారు జయపతాక స్వామి, అయింది సన్యాస దీక్ష అయిపోయింది. సో అప్పుడు గురుమహారాజ్ ఏంటంటే 11th సన్యాసి, ఫస్ట్ ఇస్కాన్లో ఆయన 11th సన్యాసిలో ఆయన 11th సన్యాసి, 10th సన్యాసి అచ్యుతానంద మహారాజ్ అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది, అంత బాగుంది. ఆ లోపల ఏంటంటే 1971లో తమిళకృష్ణ మహారాజ్ మాయాపూర్లో ఒక 5 ఏకర్స్ ల్యాండ్ కొన్నారనమాట. సో ఆ 5 ఏకర్స్ ల్యాండ్ కొన్నారని గురుమహారాజ్ కూడా అక్కడ, కలకత్తా మాయాపూర్ దగ్గరే కదా, సో మాయాపూర్ వెళ్ళిపోయి అక్కడ ఎవరైతే ఆ రైతులు ఫార్మర్స్ అంటే, ఇప్పుడు గురుమహారాజ్ కెమికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. సో కెమికల్ ఇంజనీరింగ్ చదవడం వల్ల కౌడంగ్లో ఎంత పొటాషియం ఉంది, దీంట్లో ఏముంది, ఏదేస్తే ఎంత బాగుంటుంది, ఎలా మనకి మంచి హార్వెస్ట్ రావాలంటే ఏం చేయాలి, అలాంటివి ఆయన చదువు బాగుంది కనుక అన్నీ ఆ రైతులతో షేర్ చేస్తుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయిపోయారు. నిజంగానే మీరు చెప్పినప్పటికీ ఇంకా బాగా వచ్చింది ఈసారి అని అందరు చెప్తున్నారు. అలా ఆయన గురుమాజ్ వాళ్ళకి ఒకటే అనేవారు అనమాట, మీరు నాకు బెంగాలీ నేర్పించండి, నేను మీకు ఇది నేర్పిస్తానమాట. అలా ఆయన బెంగాలీ నేర్చుకున్నారనమాట బాగా. సో మొత్తం మీద గురు మహారాజ్ ఆ రోజుల్లోనే బైసైకిల్లోనే 45 మినిట్స్ బైసైకిల్లో ఆయన డ్రైవ్ చేసి వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళిపోయి ఏదో నెయిల్స్ కొనాలి, ఒక్కొక్కసారి వైర్ కొనాలి, ఒక్కొక్కసారి జిఐ వైర్ కొనాలి, అలాంటి వైర్లు అన్ని పనులు చేసేసి మళ్ళీ 45 మినిట్స్ డ్రైవ్ చేసేసి మాయాపూర్లో రావాలన్నమాట సైకిల్తోనమాట. సో ఆ షాప్ కీపరు రోజు గమనించేవారనమాట, ఇంత దూరం నుంచి సైక్లింగ్ చేసి వచ్చినప్పటికీ గురు మహారాజ్ మొహం మీద ఒక ఆనందం అనమాట, ఎప్పుడు నవ్వుతూ ఏదో పాడుతూ హ్యాపీగా ఉంటే. ఒకరోజు ఇంకా ఇతను ఆగలేక ఆ దుకాందార్ షాప్ కీపరు ఎవరైతే వస్తువులు అమ్ముతున్నారో అతను గురు మహారాజ్కి అడిగేశారనమాట, ఎందుకు ఇంత ఆనందంగా ఉంటావు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర పెద్ద షాప్ ఉంది, నా దగ్గర అందమైన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఆనందం లేదు, నీ దగ్గర ఏమీ లేదు కానీ నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు నువ్వు ఆనందంగా ఉన్నావు, ఏదో ఒకటి అలా సింపుల్గా బట్టలు వేసుకుంటావు, ఏదో సైకిల్లో తిరిగేస్తావు, కానీ నీ మొహం మీద ఎప్పుడు చూసిన ఆనందం ఎందుకు ఉంది అని. అప్పుడు గురుమాజ్ అన్నారు, ఎందుకంటే నా జీవితంలో కృష్ణుడు ఉన్నారు, మీ జీవితంలో మీరు కృష్ణుడిని కలపండి, మీరు కూడా ఆనందంగా ఉంటారు. సో అలా ఆయన పెద్ద వ్యాసాసంలో కూర్చొని ప్రవచనాలు ఇవ్వకపోయినా కూడా ఆయన మాటలతోని, ఆయన నడవడకతోని, ఆయన వ్యవహారంతోని, ఆయన రోజుమర అందరితో మాట్లాడే విధానంతో ఎంతోమందిని కృష్ణ చైతన్యంలో ప్రోత్సహించారు. కృష్ణ చైతన్యంలో ఎవరికైనా మనము ఇన్స్పైర్ చేయాలంటే ఓన్లీ ప్రవచనం కాదు, మన డే టు డే బిహేవియర్ కూడా ఎలా ఉంటుంది, మనం ఎలా మాట్లాడతాం, మనము ఎప్పుడైతే వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి అప్పుడు మన ప్రవర్తనం ఎలా ఉంది, మనకి కృష్ణుడి మీద ఎంత శ్రద్ధ ఉంది, అదంతా కూడా జనాలు గమనిస్తారు. అండ్ అదే వాళ్ళకి కృష్ణ చైతన్యంలో ఇన్స్పైర్ చేస్తుంది. ఊరికే క్లాసెస్ ఇస్తే అది అవ్వదు కదా, మనం ఏదైతే క్లాస్లో మాట్లాడుతున్నారో అది మన జీవితంలో ఆచరిస్తున్నారు లేదా అది కూడా అందరూ చూస్తారనమాట. సో ఇలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ తమిళకృష్ణ మహారాజ్ ఏంటంటే 35 రూపీస్ బడ్జెట్ ఇచ్చారు, అంటే వీక్కి 35 రూపీస్లో అన్నీ అయిపోవాలి. అది చాలా కష్టంగా ఉంది 35 రూపీస్లో అంతా అవ్వాలంటే. అప్పుడు గురు మహారాజ్ తమిళకృష్ణ మహారాజ్తో పర్మిషన్ అడిగేసి, నేనే ఏదో ఒకటి గ్రో చేసేసుకుంటాను, అప్పుడు కొంచెం డబ్బులు కలిసి వస్తాయి కదా కూరగాయలు అంటే, సరే నువ్వు చేసుకో అని. అప్పుడు గురు మహారాజ్ కొన్ని టమాటోస్, రాడిష్, ఆ రాడిష్ అయితే ఎంతలాగా గ్రో చేసుకున్నారంటే మొత్తం మీద ఆ మాయాపూర్లో ఉన్న బ్రహ్మచారులు అందరూ చేతులు జోడించి, ఇంకా ముల్లంకాయ అంటారా ఏంటది, ముల్లంగి, ఇంకా ఈ ముల్లంగి వద్దు నమస్కారం, మేము ఇంకా తినలేకపోతున్నాం, ఇంకా ఆపు నువ్వు అని అలా ఏదో ఒకటి అలా గ్రో చేస్తూ ఉంటున్నారనమాట. ఆయన బాగా ఎంజాయ్ చేసుకుంటారనమాట ఫార్మింగ్ చేయడం అనమాట. మొత్తం మీద అక్కడ మళ్ళీ ఆ లోటస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సి గురు మహారాజ్ ఆయన ఈ పుస్తకంలో చెప్తారనమాట, నేను కృష్ణ చైతన్యంలో వచ్చిన ముందు అనుకున్నాను నేను జీవితంలో ఏదైనా ఛాలెంజింగ్గా చేసుకోవాలి, సింపుల్ కాదు, చాలా ఏదో స్పెషల్గా చేయాలి, ఏదో ఛాలెంజింగ్ వర్క్ చేయాలి, ఏదో పెద్దగా చేయాలని నేను అనుకున్నాను కృష్ణ చైతన్యంలో వచ్చే ముందు. కానీ కృష్ణ చైతన్యంలో వచ్చిన తర్వాత అర్థమైంది ప్రతిరోజే ఇక్కడ ఛాలెంజ్గానే ఉంది, ఏదో ఒకటి కొత్తగా, ఎప్పుడైతే నేను జీవితంలో ఏదైతే చెయ్యలేదు అలాంటి పనులు చేపిస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే బాత్రూమ్ క్లీన్ చేయాలి, అసలు జీవితంలో ఎప్పుడు చేయలేదు బాత్రూమ్ క్లీన్ చేయాలి, వంట చేయాలి, ఆ బంగాళదుంప కోయాలి, అలాంటివి ఎప్పుడు చేయలేదు. సో ఫ్రాంక్గా చెప్పాలండి, ఇస్కాన్లో ఏ డివోటీ అయినా ఇప్పుడు అఫ్కోర్స్ ప్రస్తుతం ఉన్న ఇస్కాన్లో సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే మ్యాక్సిమం అందరు కాంగ్రిగేషన్ డివోటీస్గా ఉంటున్నారు. అలా ఉండడం వల్ల ఏంటంటే మండే టు సాటర్డే మీరు మీ పనులు చేసుకుంటారు, ఆదివారం పూట వస్తారు, మీ ఇంట్లో మీ సాధన చేసుకుంటారు. కానీ మేమున్న దానికి 25 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయినప్పటికీ అలా మెయిన్లీ అందరు టెంపుల్ లోపలే ఉంటున్నారు. సో టెంపుల్ లోపల ఉండడం వల్ల ఎన్నో నేర్చుకుంటామన్నమాట. అంటే
ఒక కంప్లీట్ డివోటీ అంటే మీకు వంట రావాలి, బుక్ డిస్ట్రిబ్యూషన్ రావాలి, ప్రచారం రావాలి, విగ్రహ సేవ రావాలి, క్లీనింగ్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి, ఆల్ ఇన్ వన్ అన్నమాట, అన్నీ నేర్చుకోవాలి. అండ్ ప్లస్ పూర్వంలో అంతమంది డివోటీస్ కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. మీడియాకి ఒక డిపార్ట్మెంట్, ప్రీచింగ్ డిపార్ట్మెంట్, బుక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్, ప్రసాదం డిపార్ట్మెంట్. అప్పుడు డిపార్ట్మెంట్ ఏం లేదు, ఒకే పర్సన్కి అన్ని డిపార్ట్మెంట్లు, అన్నీ ఒక పర్సనే చేయాలి. దానివల్ల బాగా నేర్చుకున్నారనమాట. సో అది అంటే అది నాకు కూడా చాలా ఆనందమించింది. అని నేను దాన్ని కృతజ్ఞతలు చెప్పుకుంటాను. 25 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే నేను మొట్టమొదటిసారి ఇస్కాన్ వైజాగ్ ప్రారంభించినప్పుడు, అంటే నేను ప్రభుజీ కలిసి ప్రారంభించడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఒకవేళ నేను ఫుల్ ఫ్లెడ్జ్ టెంపుల్ రెడీ అయిన టెంపుల్ లోపల నేను ఫుల్ టైం డివోటీగా జాయిన్ అయితే అంతగా నేర్చుకోగలుగుతానో లేదో నాకు తెలియదు. కానీ మేమే మొదలు పెట్టాము ఇస్కాన్ అనేసరిక నాకు ఎంతో నేర్చుకునే అవకాశం వచ్చింది. అంటే ఒక్కొక్కసారి పూజ కూడా నేనే చేయి, అప్పటికి మేమిద్దరే ఒక ఇస్కాన్ సెంటర్ స్టార్ట్ చేయాలంటే ఎవరు ఉంటారు? మళ్ళీ ఒక 2 బ్రహ్మచారీస్ యాడ్ అవ్వడం, మళ్ళీ ఇంకో బ్రహ్మచారి యాడ్ అవ్వడం, వాళ్ళు మళ్ళీ బస్ తీసుకొని బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళడము. సో ఒకసారి మార్నింగ్ నేనే పూజారి, నేనే వంట, నేనే మార్కెటింగ్, అన్నీ నేర్చుకున్నాను అనమాట. డ్రైవింగ్ ప్రతిదీ చేసుకోవాలి. ఇంకా ఆల్ ఇన్ వన్, ఇంకా బయట వాళ్ళు వచ్చిన వాళ్ళకి ప్రచారం, లైఫ్ మెంబర్షిప్ కలెక్టర్ ఎవరైనా వస్తే మా మెంబర్షిప్ తీసుకొని నేను వాళ్ళకి చెప్పడం, అలా ప్రతి ఒక్క సేవ చేసే అవకాశం దొరికింది. దానివల్ల ఎంతో నేర్చుకోవడం అయ్యింది. ఎందుకంటే మనం ఎప్పుడైతే మేనేజ్మెంట్ పొజిషన్లో ఉంటామో, చిన్న నుంచి పెద్దకు వస్తే అప్పుడు మన కింద ఉన్న వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ అవుతున్నారో మనం సునాయాసంగా అర్థం చేసుకోగలుగుతాం. మనం ఓన్లీ టాప్లో ఉంటే వాళ్ళ ఇబ్బందులు ఏంటి మనకు అర్థం అవ్వదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా కూడా ఆ బుక్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న ఆ డివోటీకి ఏం ప్రాబ్లం ఉంటుంది, కిచెన్లో అతను వంట చేసిన వాడికి ఏ సమస్య ఉంటుంది, అది నాకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ స్టేజెస్కి పాస్ అయిపోయి వచ్చాం కనుక అన్నీ అర్థమవుతుంది. కానీ డైరెక్ట్గా వచ్చేసి చైర్ మీద కూర్చుంటే అది ఎలా ఉంటుందంటే, ఎవరో ఒక రాజకుమారి చాలా రిచ్గా, ఎప్పుడు ఆవిడ పేద వాళ్ళు ఎలా ఉంటారని చూడలేదన్నమాట. సో ఒకరోజు ఆవిడ భవనం దగ్గర గేట్ దగ్గర చాలామంది ఏదో పెద్ద ధర్నా చేస్తున్నారనమాట. సో ధర్నా చేస్తే ఈవిడ వాళ్ళ రాజమహల్లో ఉన్న సేవకుల్ని అడుగుతుందనమాట, వీళ్ళందరూ ఎందుకు ఇలా అరుస్తున్నారు, ఎందుకు ఇలా ధర్నా చేస్తున్నారు, ఏంటి వాళ్ళ ఇబ్బంది అంటే, ఏం లేదు రాకుమారి, వాళ్ళ ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి తినడానికి బ్రెడ్ లేదు, అందుకోసం వాళ్ళు ఇలా ధర్నా చేస్తున్నారంటే, అంతేనా బ్రెడ్ లేకపోతే కేక్ తినమనండి అని చెప్పిందనమాట. వాళ్ళకి ఏమీ లేదండి తినడానికి అంటే, అవునా అంటే ఆవిడకి అర్థం అవ్వట్లేదు. అంటే బ్రెడ్ లేకపోతే కేక్ తినొచ్చు కదా, సమస్య ఏముంది దాంట్లో. సో మనకి ఇంకా అలా డైరెక్ట్గా చైర్ మీద కూర్చుంటే అసలు ఏది అవ్వదు. అన్నీ చేస్తూ చేస్తూ వస్తే ఆ టెంపుల్ క్లీనింగ్ అయినా, బాత్రూమ్ క్లీనింగ్ అయినా, డివోటీస్కి హెల్ప్ చేయడం అయినా, చిన్న చిన్న సేవ చేస్తే అప్పుడు కంప్లీట్గా అందరి ఇబ్బందులు మనం అర్థం చేసుకోగలుగుతాం ఈజీగానే, వాళ్ళు ఎలాంటి సమస్య ఫేస్ అవుతున్నారనమాట. సో గురుమహారాజ్ అలా ఎన్నెన్నో, సో గురుమహారాజ్ అదే అంటున్నారు, నేను అనుకున్నాను ఇస్కాన్కి వచ్చే ముందు నేను ఏదో సంథింగ్ డిఫరెంట్గా చేయాలి, ఏదో పెద్దగా సాధించాలి, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతిదీ కొత్త కొత్తగా ఉంది. ఎందుకంటే ప్రభుపాదుల వారు చాలా డిఫికల్ట్ పని కూడా ఎందుకు చేయలేరు అని అలా చెప్పేవారు అనమాట, చాలా సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ తమలకృష్ణ మహారాజ్ అని గురుమహారాజ్ ప్రభుపాద దగ్గరకు మాట్లాడుతున్నారు. ఆ ప్రభుపాదుల వారు, మీరు ఏం సేవ చెప్తే చేస్తాం, కానీ కన్స్ట్రక్షన్ గురించి మాకు పెద్దగా అవగాహన లేదు. సో అది మీరు అది వాళ్ళు ఆ సెంటెన్స్ పూర్తి చేసే ముందు ప్రభుపాద అంటున్నారు, కన్స్ట్రక్షన్లో ఏంటి పెద్దది, ఒక ఇటుకి మీద ఇంకొక ఇటుక పెట్టండి, దానిపైన ఇంకోటి పెట్టండి, బిల్డింగ్ అయిపోయింది అంతే కదా అంటే, అవునా ప్రభుపాద్, ఒక ఇటుక పైన ఇంకో ఇటుక అంతేనండి, బిల్డింగ్ అయిపోతుందంటే అంతే అయిపోతుంది, బిల్డింగ్ చేసుకోండి అంటే సరే ప్రభుపాద్ చేసుకుంటామన్నమాట. సో అలా ప్రతిదీ నేర్చుకోవాలి, ఏది చెప్తే చేసేయాలి అంతే. అది మనకు వచ్చా లేదా, దాని గురించి మనకు అవగాహన ఉందా లేదా, ఎందుకంటే ప్రభుపాద హరిలో ఉన్నారు, ఇంకా చాలా సాధించాలి. ఇలా ప్రతిదీ మీరు చేయలేరా, ఇంకొక పర్సన్ అక్కడ, ఇంకొక పర్సన్ లేదు వెతుకోవడానికి, ఏముంటే వాళ్ళే ఉన్నారు, ఏదైనా వాళ్ళే చేసుకోవాలి, వచ్చిన లేని వాళ్ళే చేసుకోవాలన్నమాట. సో మొత్తం మీద ప్రభుపాద శ్రీల ప్రభుపాదులు వారు ఒకరోజు వీళ్ళ మాయాపూర్లో ఎవరైతే డివోటీస్ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఈ చిన్న గుడుసు కట్టాం కదా, మనకి గుడుసు చాలు, కానీ మనం ఈ గుడుసులో ఉంటే ప్రచారం ఎలా జరుగుతుంది? సో మనం ప్రచారం చేయాలంటే మనం పెద్ద భవనాలు కట్టాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీరు ఇప్పుడు ఈ మాయాపూర్ ప్రదేశం చూస్తున్నారు, ఫ్యూచర్లోనే భవిష్యత్తులోనే ఇక్కడ వేలాది మంది వస్తారు, 50,000 మంది ఇక్కడ నివసిస్తారు. ఇది ఒక పెద్ద నగరంలాగా తయారవుతుంది. చాలామంది పర్యటకులు, టూరిస్టులు ఇక్కడికి వస్తారు. ఇది మొత్తం ప్రపంచానికి చాలా ప్రఖ్యాతి చెందిన ప్రదేశం అవుతుంది. అలా చెబుతూ ఉంటే గురు మహారాజ్ మనసులో అనుకుంటున్నారు,
ప్రస్తుతం ఇక్కడ ఒక కాకి కూడా రావట్లేదే. మేము ఇక్కడ 5 మంది ఉన్నాము, 50,000 మంది ఇక్కడ వచ్చి ఉంటారన్నమాట. ఇది పెద్ద టూరిస్ట్ సెంటర్ అవుతుందన్నమాట. నిజంగా ఇది అవ్వచ్చా? ఇక్కడ ఎవరు దూరం దూరం వరకు ఎవరు కనిపించట్లేదు. వాళ్ళ 5 మంది ఎవరు లేరు. కానీ ప్రభుపాద చెప్తున్నారు కదా అవుతుంది, ఆ నమ్మకం ప్రభుపాదుల మరి మీద. సరే అవుతుంది, ఒకరోజు అవుతుంది. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా అవుతుంది. అసలు ఎప్పుడు వెళ్ళినా కూడా 25 ఇయర్స్ బ్యాక్ అయితే ఎలా ఉండేది మాయాపూర్ అంటే, ఓన్లీ నరసింహ చతుర్దశి, గౌర పూర్ణిమ, గురుమాజ్ వ్యాస పూజ అయితే రష్ ఉంటుంది. మామూలుగా మీరు ఎప్పుడు వెళ్ళినా ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు ఖాళీగా ఉండదు. 365 డేస్లో 1 డే కూడా రూమ్స్ దొరుకుతాయి ఖాళీగా ఉందని లేదు. అండ్ అలా అయినా ప్రతి సంవత్సరం బిల్డింగ్ తర్వాత బిల్డింగ్ కడుతూనే ఉంటున్నారు. కానీ ఫుల్ అయిపోతుంది. ఎప్పుడు చూసినా మాయాపూర్లో రూమ్స్ ప్రాబ్లము. టెంపుల్లో అయితే ఈసారి అసలు చూడాలి. మనం ఇప్పుడే వెళ్ళి వచ్చాం కదా ఒక 20 రోజుల ముందు, అప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే మంగళహారతిలో ఎలా నిలబడాలంటే ఇలా, అది కూడా అసలు మనం ఎందుకు బ్రతికి ఉన్నామని అనిపించేది. ఇలా క్రష్ చేసేసి కంప్లీట్గా థౌజండ్స్ ఆఫ్ పీపుల్. అండ్ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే పర్వాలేదు, కొత్త టెంపుల్ వచ్చేస్తే అంత హ్యాపీగా. కానీ కొత్త టెంపుల్ కూడా ఇంకా ఫస్ట్ డేనే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది, అది కూడా ఫుల్ అయిపోతుంది. అండ్ ఇది మనం ఇలానే భక్తి ప్రచారం అవుతుంది. ప్రతి ఇస్కాన్ సెంటర్లో మనం చూస్తున్నాం. మాకు పాండురంగపురంలో చిన్న సెంటర్ ఉన్నప్పుడు మేము అనుకున్నాం అనమాట, ఈ హాల్ నిండిపోతే ఎంత బాగుండేది. ఆ హాల్ నిండిపోయిందండి, సరిపోలేదు. పోనీ ఇప్పుడు ఈ హాల్ వచ్చింది కదా, ఇది చాలా పెద్దది, హ్యాపీ అనుకుంటే. మొన్న రామనవమి ఇంకా మనం కళ్యాణ మండపంలో చేసుకున్నాం, ఎందుకంటే ఇది కూడా సరిపోవట్లేదు. పోన్లీ మేము మనసులో అనుకున్నాం ఇప్పుడు కళ్యాణ మండపంలో చేసాం కదా ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది అంటే, కళ్యాణ మండపం కూడా సరిపోలేదు అనమాట. అక్కడ ఫుల్ అయిపోయి ఇప్పుడు ఇంతకైనా పెద్దది హాల్, ఇప్పుడు ఇంకా ఎక్కడి నుంచి తెచ్చుకో. సో అలా ఎంత చేసినా కూడా అది అలా ప్రచారం కూడా అలానే అవుతుంది అనమాట. సో మొత్తం మీద ప్రభుపాదుల వారు చెప్పిన మాటలు వాళ్ళు బాగా వింటున్నారు. నెక్స్ట్ ప్రభుపాద ఏంటంటే భక్తులందరినీ తీసుకొని కుంభమేళాకి వెళ్ళారు. కుంభమేళా వెళ్ళినప్పుడు శిష్యులందరూ వెళ్ళారు. సో అప్పుడు గురుమహారాజ్ క్వశ్చన్ అడిగారనమాట, మనం ఎందుకు వెళ్తున్నాము ప్రభుపాద్ కుంభమేళాకి, హరినామం చాలు కదా అంటే ప్రభుపాద అన్నారు, కుంభమేళాకి మనకి ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ భక్తులు ఒక సాంగత్యం తీసుకురానికి, సాధువులు ఒక సాంగత్యం తీసుకురానికి. సో అప్పుడు గురుమహారాజ్ మనసులో అనుకున్నారనమాట, సాధువులు సాంగత్యం తీసుకోవడానికి కాదు, సాధువులకి సాంగత్యం ఇవ్వడానికి. ఎందుకంటే మీలాంటి సాధువులు వెళ్ళి అక్కడ వాళ్ళకి సాంగత్యం ఇస్తే వాళ్ళ జీవితం, భక్తి జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు కదా అని. అండ్ నిజంగా అలానే అయ్యింది. ఎప్పుడైతే శ్రీల ప్రభుపదుల వారు అలా కుంభమేళాలో అలహాబాద్లో వెళ్ళారు, ఎవరైతే శ్రీల ప్రభుపదుల వారిని ఎదురవుతున్నారో వాళ్ళందరూ మంచి భక్తుల కింద మారిపోతున్నారు. ఆయన ప్రవచనాలు విని చాలా ప్రభావితం అయిపోయి మంచి మంచి ప్రశ్నలు అడిగేసి ఎంత ఆనందంగా ముందుకెళ్తున్నారు. అండ్ గురుమహారాజ్ అంటారు, ప్రభుపతు స్పెండ్ చేసిన ఆ కొద్ది రోజులు నేను మర్చిపోలేను. ఎందుకంటే ప్రభుపాద స్వయంగా మాకు అన్నీ చూపిస్తున్నారు. దశాశ్వమేధ ఘాట్, బిందు మాధవ్ టెంపుల్, ఇగో ఇది ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. ఆయనతో రోజు మార్నింగ్ వాక్కి వెళ్ళడం, ఆయనతో ఎన్నో మాటలు మాట్లాడడం, ఆయనతో జోక్స్ వినడం చాలా ఆనందంగా ఉంది. కానీ గురుమహారాజ్ చాలా రోజులు అక్కడ ఉండలేకపోయారు, ఎందుకంటే ఆయనకి కొన్ని సేవలు ఉన్నాయి. అక్కడ కలకత్తాలోని 3C ఆల్బర్ట్ రోడ్తో ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో అది ఎక్స్పైర్ అవుతుంది, దాన్ని రిన్యూ చేసుకోవాలి. సో అందరూ ప్రభుపాదతో ఉండిపోయారు, కానీ గురుమహారాజ్ అయితే సేవ ఉందని ఆయన వచ్చేసారనమాట. సో ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఎలా గురు సాంగత్యంకైనా గురు సేవ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆనందంగా ఉంది కదా ఆయనతో ఉండడము, ఆ తర్వాత చూసుకుందాంలే ఇది ఇంపార్టెంట్ అని కాదు. గురు సేవ చాలా ఇంపార్టెంట్. ఓకే ఇది ఆనందంగా ఉంది, కానీ ఇది గురువుకి ఎక్కువ ఆనందంగా ఇస్తుంది, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని ఆయన వెళ్ళిపోయారు. మిగిలిన డివోటీస్ ఇంకా ప్రభుపాదతో ఉండిపోయారు. అలా అక్కడ మాయాపూర్లో గురు మహారాజ్తో అందరికీ చాలా సెక్యూర్గా ఫీల్ అయ్యేది. ఎందుకంటే ఒకటి, గురుమహారాజ్ చాలా స్ట్రాంగ్గా ఉండేవారు, చాలా ఎత్తుగా ఉండేవారు, చాలా పెద్ద సైజుగా. అండ్ చాలా ఏంటంటే స్ట్రాంగ్ హార్ట్ కూడా. ఏ గురు సోదరులకి ఏమైనా కూడా వెంటనే ఆయన పేరే పిలిచేస్తారు, ఆయన వెంటనే ఆయన ముందుకు వస్తారు, వీళ్ళందరికీ వెనక నిలబడమంటారు, ఆయన ప్రతిదీ ఎదురవుతారు. ఒకసారి ఒక కోబ్రా స్నేక్ అంటే కన్స్ట్రక్షన్ సామాన్లు ఉంటే దాని నుంచి ఒక కోబ్రా స్నేక్ బయటికి వస్తే అందరు భయపడిపోతే గురు మహారాజ్ ఇంకా ఏం టెన్షన్ లేదని ఆయన వెళ్ళి, ఆయన దగ్గర చిన్న గన్ ఉండేదన్నమాట, ఆ గన్ తీసుకొని ఆ కోబ్రా స్నేక్ని షూట్ చేయడం. అంటే అక్కడ ఉన్న గ్రామవాసులు, అమ్మ ఇది చాలా డేంజర్, మీరు ఇలా ఈ కోబ్రాని చనిపోతే మళ్ళీ మీ వెనక పడుతుంది అని అలా ఎదురు గురు మహారాజ్ చెప్పారు. నాకు ఏం టెన్షన్ లేదు, కృష్ణ సేవ కోసం ఏం చేయడానికైనా భక్తుల్ని కాపాడుకోవాలి, అది నాకు ఇంపార్టెంట్ అనమాట. సో అలా గురు మహారాజ్ అందరికీ, ఎందుకంటే వాళ్ళు విదేశీ వాళ్ళు, అక్కడ చాలామంది ముస్లిమ్స్ ఉండేవారు. సో ఒక్కొక్కసారి వాళ్ళు ఇబ్బంది పెట్టేవారు, కానీ అదంతా ఎదురవుతూ గురుమహారాజ్ చాలా మంచిగా ఆయన గురు సోదరులు అందరినీ కాపాడుతూ ప్రభుపాదని ఆనందించడానికి ఎంతో కష్టపడేవారనమాట. తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు గురుమహారాజ్కి కలకత్తాలో టెంపుల్ ప్రెసిడెంట్గా పెట్టారు. సో ఆయనకి టెంపుల్ ప్రెసిడెంట్గా పెట్టిన వెంటనే తమిళ కృష్ణ మహారాజ్ ఆ రోజుల్లో జీబీసీ అనమాట, ఆయన గురుమహారాజ్ని రిమూవ్ చేస్తారు.
మళ్ళీ నెక్స్ట్ టైం శ్రీల ప్రభుపాద్ కలకత్తా వచ్చినప్పుడు మళ్ళీ గురు మహారాజ్కి ప్రెసిడెంట్గా పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ టైం తమిళ కృష్ణ మహారాజ్ కలకత్తా వచ్చినప్పుడు గురు మహారాజ్ని రిమూవ్ చేస్తారు, ఇంకొకరిని పెట్టేశారు. అలా 11 times ప్రభుపాద్ పెడుతున్నారు, తమిళ కృష్ణ మహారాజ్ ఆయన్ని తీసేస్తున్నారు, ప్రభుపాద్ పెడుతున్నారు, తమిళ కృష్ణ మహారాజ్ ఆయన్ని తీసేస్తున్నారు. చివరికి ప్రభుపాదే ఆయన్ని తీసేశారు. ఎందుకు తీసేశారంటే ఒక చిన్న తప్పు జరిగింది. ఆ తప్పు ఏం జరిగిందంటే, గురు మహారాజ్ ఏంటంటే ప్రభుపాదుల వారు ఏం చెప్పినా దానికి యథాతథాగా తీసుకునేవారు. ఆయన ఇలా అన్నారంటే అలానే చేయాలి, ఎవరేమనుకుంటే ఆయన పట్టించుకోరు. ప్రభుపాద్ ఇలా చెప్పారు నేను అలా చేస్తాను. ప్రభుపాద్ ఏమన్నారంటే మన దగ్గర ఫండ్స్ తక్కువ ఉన్నాయి, మనం చాలా కేర్ఫుల్గా ఉన్నాయి ఉండాలి, డబ్బుల్ని అలా వ్యర్థంగా వేస్ట్ చేయకూడదు, వీలైన వరకు తక్కువ డబ్బులు మనం అన్ని పనులు చేసుకోవాలి, మన బడ్జెట్లో ఉండాలన్నమాట. సో ఆ రోజుల్లోనే పంచ ద్రావిడ ప్రభు అని ఆయన ప్రచారంకి వెళ్ళడానికి గురు మహారాజ్ దగ్గరకు వచ్చారు. గురు మహారాజ్ ప్రెసిడెంట్ కదా, అన్నారు జయపేదక స్వామి నాకు ఒక రూపాయి ఇవ్వండి, నేను ట్యాక్సీలో వెళ్తాను ప్రచారం చేయడానికి. గురు మహారాజ్ అన్నారు ట్యాక్సీలో ఎందుకు వెళ్తారు, మీరు ట్రామ్లో వెళ్ళండి, ట్రామ్లో వెళ్తే 5 paisa టికెట్, మనకి చాలా డబ్బులు సేవ్ అవుతాయి. ఇతను అన్నాడు చాలా ఎండగా ఉంది, నేను వెళ్ళలేనండి, నేను ప్రచారంకి వెళ్తాను, నాకు 1 rupee ఇవ్వండి, నేను ట్యాక్సీలో వెళ్తాను. గురు మహారాజ్ అన్నారు నేను ఇవ్వలేనండి, నాకు ఆ బడ్జెట్ సరి ఇది అవుతుంది, నేను 5 paisanే ఇస్తాను. మొత్తం మీద పంచ డ్రైవర్ పేరు సరే అయితే నాకు అక్కర్లేదు, నేను వెళ్ళను వదిలేయండి, కానీ నాకు మార్నింగ్ నుంచి కడుపు ప్రాబ్లంగా ఉంది, కొంచెం పెరుగు కొంటాను, నాకు 1 rupee ఇవ్వండి. అది హెల్త్ బాగాలేనప్పుడు వెంటనే ఇవ్వాలి కదా అని గురు మహారాజ్ వెంటనే తీసి 1 rupee ఇచ్చేసారు. ఇగో తీసుకో పెరుగు కొను. అప్పుడు వెంటనే ఆ 1 rupee చూపించేసేసి పంచ డ్రైవర్ ప్రభు గురు మహారాజ్తో చెప్తున్నారనమాట, పెరుగు కొన్నను ట్యాక్సీలో వెళ్తాను బాయ్ అని చెప్పేశారు. బ్రో గురు మహారాజ్ చాలా కోపం వచ్చింది, అసలు ఎంత చీటింగ్ చేస్తున్నారని. వెంటనే గురు మహారాజ్ ఏం చేశారంటే ఆయన చేతి పట్టుకున్నారనమాట, చేతి పట్టుకుని 1 rupee లాగుతున్నారనమాట. నేను నీకు ఆ 1 rupee ట్యాక్సీలో అయితే ఖర్చు చేయడానికి అలౌ చేయను, ఇతను అంట నేనైతే ఇవ్వను, నేను ట్యాక్సీలోనే వెళ్తాను. వాళ్ళు ఇద్దరు ఇలా ఫైటింగ్ చేస్తుంటే ఆ 1 rupee కోసము పంచ డ్రైవర్ ప్రభు ఏం చేశారంటే గురు మహారాజ్ చేతి పట్టుకుని కొరికేశారనమాట, దాన్ని బైట్ చేసేసుకున్నారు. బైట్ చేయడమే కాదు, అది అలా పట్టుకున్నారు స్కిన్ని, అసలు వదలట్లేదనమాట ఆయన పళ్ళుతోనమాట. సో ఇప్పుడు నొప్పిగా ఉంది కదా అని గురు మహారాజ్ని కొట్టేశారనమాట, కొట్టేస్తే ఆయన వదిలేశారనమాట. వెంటనే ప్రభుపతికి కంప్లైంట్ చేశారు, జయపతక మహారాజ్ భక్తుల్ని కొడుతున్నారనమాట. అప్పుడు వెంటనే ప్రభుపాద్ కోపం వచ్చేసి భక్తుల్ని కొట్టడం ఏంటి, వెంటనే రిమూవ్ చేసేయండి టెంపుల్ ప్రెసిడెంట్షిప్ నుంచి. అప్పుడు తర్వాత ఎప్పుడైతే ప్రభుపాద్ కలకత్తా వచ్చారో అప్పుడు గురు మహారాజ్ చూపించారు ఇలా అయ్యిందని, నేను ఎవరిని కొట్టట్లేదంటే ప్రభుపాద్ అన్నారు ఇంక వదిలే, ఇంక అయిపోయింది అయిపోయింది జరిగింది, నీకు వదిలే, నేను మాయాపూర్కి వెళ్ళి సేవ చేసుకో అనమాట. సో 14 సంవత్సరాల వరకు ఆ మచ్చ అలానే ఉండిపోయింది గురు మహారాజ్కి, ఎందుకంటే ఆయన చాలా గట్టిగా ఇచ్చేసుకున్నారనమాట. సో ఎనీవే మొత్తం మీద ఇప్పుడు గురు మహారాజ్ పేరు కూడా మీరు చూస్తే, ఆయన దీక్ష తీసుకునే ముందు ఆయన పేరు గోర్డెన్ జాన్ అనమాట. సో గోర్డెన్ జాన్ని మనం బ్రేక్ చేస్తే గోర్ ధన్ జన్, ఎవరైతే గోర్ ధన్ అంటే చైతన్య మహాప్రభు ఒక ధనాన్ని ఆయన హృదయంలో మోసుకుంటూ వెళ్తున్నారు, గోర్ ధన్ జన్ అనమాట, అది ఆయన పేరు అనమాట. సో అలా ప్రభుపాదుల వారు ఏం చేశారంటే మన బాంబేలోనే ఎన్డి దేశాయ్ అని ఒక ఇప్పుడు ఆయన పరంపదించారనుకోండి, ఆయన చాలా ప్రఖ్యాతి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. వాళ్ళ నాన్నగారు కూడా చాలా మంచి పొలిటికల్ కనెక్షన్స్ ఉండేదన్నమాట. సో ప్రభుపాదుల వారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి గురు మహారాజ్ని చూపించి, ఇతను చైతన్య మహాప్రభు ఒక నిత్య పార్షదుడు, చాలా మంచి భక్తుడు, తనకి నాగరికత సిటిజన్షిప్ ఇండియన్ సిటిజన్షిప్ కావాలి అంటే ఆయన ఆశ్చర్యపోయారు. ఎవరైనా అమెరికన్ సిటిజన్షిప్ కావాలని కోరుకుంటారు, కానీ ఈయన అమెరికన్ ఉండి అమెరికన్ సిటిజన్షిప్ వదిలేసి భారతీయ సిటిజన్షిప్ తీసుకోవాలని అనుకుంటున్నారంటే అవునన్నారనమాట. అలా ఆయన ప్రభుపాదుల వారు ఎంతో మంచి మంచి మాటలు అంటూ ఉంటే ఆ దేశాయ్ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయి, ఆ రోజుల్లోనే అంతమంది లైఫ్ మెంబర్స్ లేదనమాట, అప్పుడు వాళ్ళు అప్పుడు డబ్బులు ఇచ్చి లైఫ్ మెంబర్షిప్ కూడా తీసుకున్నారు, వాళ్ళ లైఫ్ మెంబర్షిప్ నెంబర్ 32 అనమాట. అండ్ ప్రభుపాదుని వాళ్ళు చాలా సాయం చేశారు. సో ఆయన పొలిటికలీ చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు కనుక ఆయన కొంచెము ఇటు అటు మాటలు అంటే పేపర్స్ పెట్టేసి కొంచెం రికమెండేషన్ చేసేసి గురు మహారాజ్ ఇండియన్ సిటిజన్షిప్ కోసం బాగా హెల్ప్ చేశారు. సో ఆ రోజుల్లో ఇండియన్ సిటిజన్షిప్ కోసం గురు మహారాజ్ చాలామందిని కలవాలన్నమాట, చాలామందితో రిక్వెస్ట్ చేయాలి, చాలా ఆఫీసెస్లో తిరగాలి. సో మొత్తం మీద ఒకరోజు అటల్ బిహారీ వాజ్పేయిని కూడా కలిశారు, ఆ రోజుల్లో ఆయన ఫారెన్ మినిస్టర్ అనమాట. సో గురు మహారాజ్ ఆయనకి హిందీలో అడిగారు, ఆప్ కేసే హే, మీరు బాగున్నారండి అని ఆ హిందీలో మాట్లాడితే అటల్ బిహారీ వాజ్పేయి చాలా ఇంప్రెస్ అయిపోయి, అబ్బా ఫారెనర్ అయ్యి ఎంత చక్కగా హిందీ మాట్లాడుతున్నారు, అబ్బా నీకు హిందీ వచ్చంటే నేను హిందీ రాయగలుగుతాను మాట్లాడగలుగుతాను, బెంగాలీ రాయగలుగుతాను బెంగాలీ మాట్లాడగలుగుతాను అంటే ఆయన చాలా హ్యాపీ అయిపోయారు. అండ్ ఆ రోజు అఫ్కోర్స్ రూల్స్ కూడా మీకు కనీసం 2 భాష ఇండియన్ భాష వస్తేనే మీకు సిటిజన్షిప్ ఇస్తారనమాట. సో మొత్తం మీద గురు మహారాజ్కి ఇండియన్ సిటిజన్షిప్ వచ్చేసింది, ఆయన చక్కగా ప్రచారం చేస్తున్నారు. 1971లో గురు మహారాజ్ పాస్పోర్ట్, ఓ వెరీ గుడ్, ఆహా
Okay. Mm-hmm. Swami Jay Pataka. Okay. So, anyway, so Motamida 1971 lo pedda flood ochindannamata. So, Mayapur lo anni gramalu ala neel kinda velipoyayi. Aa samayamlo Gurumara chala important pani chesaru. Ante aa samayamlo కిచడి ప్రసాదం వంట చేసి నౌకాలో తీసుకువెళ్ళి ఇంకో గ్రామం నుంచి ఇంకో గ్రామం ఇంకో గ్రామం నుంచి ఇంకో గ్రామం ఆ పల్లెటూరులో వెళ్ళిపోయి అందరికీ ప్రసాదం ఇవ్వడం అది అందరి హృదయాల్ని దొంగిలించేసింది. ఎంత బాగా సేవ చేస్తున్నారు ఇస్కాన్ వాళ్ళు. మనం అనుకున్నాము వీళ్ళు విదేశీ వాళ్ళు, ఏంటో ఎందుకు వచ్చారో, ముందు బ్రిటిషర్స్ వచ్చేసి మనని చాలా ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు అమెరికన్స్ వచ్చేసి మళ్ళీ మన దేశాన్ని ఇచ్చేసుకుంటారు అనుకున్నాం, కానీ ఎంత మంచి వాళ్ళు మనకి ప్రసాదం పెట్టారని అందరూ బాగా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. అలా అయినా ఒకసారి గురుమహారాజ్ అక్కడ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటే దాన్ని ఫోటోలు తీశారనమాట. అంటే ఒక ప్లేస్లో సిమెంట్ బ్యాగులు ఉన్నాయి, ఒక ప్లేస్లో స్టీల్ ఉంది, ఒక ప్లేస్లో ఇటుకులు ఉన్నాయి, అన్ని ఫోటో తీసి తీసేసి ప్రభుపాద పంపించారనమాట. అంటే ప్రభుపాద ఆనందిస్తారు కదా ఎంత బాగా స్పీడ్లో కన్స్ట్రక్షన్ అవుతుందంటే. అప్పుడు ప్రభుపాద అన్నారనమాట, నాకు ఈ ఫోటోలు కాదు బిల్డింగ్ ఫోటోలు కావాలి అని అన్నారనమాట. అవుతున్నాయి, బిల్డింగ్ కూడా అవుతుంది ప్రభుపాద, అయిపోతుంది తొందరగా అంటే అన్నారనమాట. అలానే 1972లో ఒక స్పెషల్ థింగ్ జరిగింది. ఎవరో ఒకరు డోనరు 3 సెట్ ఆఫ్ విగ్రహ అటల్ బిహారీ వాజ్పేయి ఎవరైతే గురుమహారాజ్కి సిటిజన్షిప్ కోసం సాయం చేశారనమాట. సో ఆ రోజుల్లో ఒక డోనర్ ఏంటంటే 3 సెట్స్ ఆఫ్ డీటీస్ ఇచ్చారు, రాధాకృష్ణ డీటీస్. సో ప్రభుపాద వారు ఏం చేశారంటే ఒకటి బర్క్లీ టెంపుల్కి పంపించేశారు, ఒకటి బాస్టన్ టెంపుల్కి పంపించేశారనమాట. ఒకటి ఆయనతో పాటు ఉంచుకున్నారు, అండ్ ఆయన ఎక్కడికి వెళ్తే ప్రచారంకి ఆ విగ్రహాలని ఆయన తీసుకువెళ్తారు. అండ్ మొట్టమొదటిసారి గోరఖ్పూర్లో ఆ విగ్రహాలని చూస్తూ శ్రీల ప్రభుపాదులు వారు జై రాధా మాధవ ఆ పాట పాడారు మొట్టమొదటిసారి అనమాట. ఆ విగ్రహాల పేరు ఇంకా రాధామాధవ అయిపోయింది. సో ప్రభుపాదులు వారు 1972 గోర్ పూర్ణిమ ఫెస్టివల్లోనే ఆ రాధా మాధవ విగ్రహాలని తీసుకొని మాయాపూర్కి వచ్చారనమాట. సో మామూలుగా ఏంటంటే ఫెస్టివల్ ముగించిన తర్వాత ఆ విగ్రహాలని తీసుకొని వెళ్ళిపోతారు, కానీ ఈసారి ఆయన వెళ్ళలేదు. ఆయన అన్నారు ఈ విగ్రహాలు ఇప్పుడు మాయాపూర్కి మీరు ఉంచుకోండి అనమాట. సో అప్పుడు నుంచి 1972లో ఆ చిన్న రాధా మాధవ్ ఇప్పుడు మీరు ఏదైతే టెంపుల్లో చూస్తున్నారో అదే రాధా మాధవ్. అందుకోసమే మొన్న March 2022లోనే చోటు రాధా మాధవ్కి 50 ఇయర్స్ కంప్లీట్ అయ్యిందని మాయాపూర్లో వైభవంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారనమాట. సో 50 ఇయర్స్ 1972 నుంచి పూజిస్తున్నారనమాట ఆ చోటు రాధా మాధవ్ విగ్రహాన్ని అనమాట. సో అలానే 1980లోని పెద్ద రాధా మాధవ్ వచ్చారు, మళ్ళీ 1986లోనే 4 అష్టసఖీలు వచ్చారు, మళ్ళీ ఇంకా మిగిలిన 4 అష్టసఖీలు వచ్చాయి. అలా మాయాపూర్ టెంపుల్కి రాధా మాధవ్ అష్టసఖీలు వచ్చారనమాట. అలానే లోటస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యింది, అలానే చక్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యింది. అండ్ ఆ రోజుల్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఈ లేబర్స్ వీళ్ళకి చాలా ఇబ్బంది పెట్టేవారనమాట. ఇంత డబ్బులు ఇవ్వాలి లేదంటే పని ఆపేస్తాం, అంత ఇవ్వాలి లేదంటే, అంటే ఆ యూనియన్స్ లాగా ఉంటాయి కదా. సో ఒకసారి ఏంటంటే వీళ్ళందరికీ చాలా ఇబ్బంది పెట్టారనమాట ఈ సన్యాసులందరికీ. పాపం భాష రాదు, ప్రభుపాదలు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, ప్రభుపాద అయితే బెంగాలీ, గట్టిగా వీళ్ళకి ఏదో మాట చెప్తారు, వీళ్ళందరూ కొంచెం నెమ్మదిగా ఉంటారు. సో ఒకరోజు ఏంటంటే యూనియన్ వాళ్ళందరూ ఇంకా మేము చేయమండి ఈరోజు పని, ఇంకా అవ్వదు, ఇంతే ఇస్తేనే చేస్తామంటే, అప్పుడు గురుమహారాజ్ ఒక ఐడియా చెప్పారనమాట. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు వాళ్ళు అనుకుంటారు మనకేం చేయడం రాదా. అప్పుడు ఆ సన్యాసులందరికీ చెప్పారనమాట, మీరందరూ దండ పడేయండి, మనం చేసుకుంటాం, మనం చేసుకుందాం లేబర్ పని అంటే. ఆ సన్యాసులు అందరూ దండ పడేశారనమాట. పడేసి వీళ్ళు దోతులు పైకి కట్టేసి ఆ సిమెంట్ కలపడం స్టార్ట్ చేసి ఇటుకలు పెడుతూ ఉంటే ఆ లేబర్స్ అందరూ చుప్చాప్గా వచ్చేసి మేము చేస్తామండి, మేము చేస్తామండి, దగ్గరికి వెళ్ళి మేము చేస్తామండి అంటే, అప్పుడు అన్నారు సరే అయితే చేసుకోండి అనమాట. సో అలాంటి ఐడియాలు ఆయనకి బోల్డ్ వచ్చేదనమాట ఏం చెయ్యాలి. వెంటనే అప్పుడు అందరూ లైన్కి వచ్చేస్తారనమాట. అండ్ అలా శ్రీల ప్రభుపాదలు వారికి హ్యాపీ చేయడానికి గురుమహారాజ్ ఎన్నెన్నో సేవలు అందించారు. ఒకసారి గురుమహారాజ్ చాలా మంచి ప్రశ్న అడిగారు శ్రీల ప్రభుపాదల వారికి. ఆయన అన్నారు ప్రభుపాద నాకు అటాచ్మెంట్ ఆసక్తి చాలా పెరుగుతుంది మాయాపూర్ పట్లు, సేవా పట్లు, ఇది మంచిదేనా? ఆసక్తి అనేది భక్తి జీవితం కోసం మంచిది కాదు కదా, కానీ నాకు ఆసక్తి పెరుగుతుంది ఏం చేయాలి? అప్పుడు ప్రభుపాదులు వారు అన్నారు ఆసక్తి అనేది మనం వదలలేము, కానీ ఆసక్తి ఎప్పుడైతే గురు సేవా పట్లు, కృష్ణ సేవా పట్లు ఉంది అది మంచిదే, దాంట్లో ఏం తప్పు లేదులే. నీకు ఆసక్తి పుట్టిందంటే చైతన్య మహాప్రభు ఎంత కృపా నీ మీద ఉంటేనే నీకు ఆసక్తి పుట్టుతుంది, మాయాపురి మీద ఆసక్తి ఉండడం ఏం తప్పు కాదులే, దీన్ని అలానే కొనసాగు అని అన్నారనమాట. అలా ఎన్నో మంచి మంచి ప్రశ్నలు గురుమహారాజుల ప్రభుపాదులు వారిని అడిగేవారనమాట లెటర్స్ ద్వారా అనమాట. ఎప్పుడో ఏదో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగేవారనమాట. సో అలానే మొత్తం మీద ఒక ఇంట్రెస్టింగ్, ఇప్పటికి చాలా టైం అయింది, ఒక 2-3 ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ చెప్పేసి ముగిస్తాను. ఒకరోజు ఏమైందంటే శ్రీధర్ దాస్ బ్రహ్మచారి
ఆ రోజుల్లో బ్రహ్మచారిగా ఉండవు, తర్వాత సన్యాసి తీసుకున్నాను. శ్రీధర్ దాస్ బ్రహ్మచారి ఏంటంటే ఒక లేటెస్ట్గా పూరి మేకింగ్ మెషిన్ తెచ్చారు. సో ఆటోమేటిక్గా దానిలో పూరీస్ అయిపోతాయన్నమాట. అది బ్రహ్మచారి అందరూ అది చూసి చాలా ఎక్సైట్ అయిపోయారు, చాలా బాగుంది, ఇలా పెడితే ఇలా పూరి అయిపోతుందంటే. అప్పుడు ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం ఒక పెద్ద పండుగ, ఆ పూరి మేకింగ్ మెషిన్ని మధ్యలో పెట్టి చుట్టూ అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేట్లు తీసుకొని కూర్చుంటారు. వేడివేడిగా ఇలా పూరి అయిపోతూ ఉంటే ఒకరొకరు ప్లేట్లో వేస్తూ ఉంటే ఆ ఖజూర్ గుడ్ అంటే బెల్లం, మాయాపూర్లో ప్రత్యేకంగా ఒకటి దొరుకుతుందన్నమాట ఖజూర్ బెల్లం. ఆ ఖజూర్ బెల్లంలోనే ఆ పూరీలు తింటూ ఎంత ఆనందిస్తున్నారంటే ఆయన నాకు ఇంకోటి, ఏ నాకు ఇంకా రెండు ఇవ్వు అని అలా చేస్తూ ఉంటే ప్రభుపదల వారు, ఆ గుడిసి ఉంది కదా మనం మాయాపూర్లో వెళ్ళినప్పుడు చూసాం, ప్రభుపదల వారు ఒక భజన్ కుటీర్ ఉంది అక్కడ చిన్న కిటికీ ఉంది, ఆ కిటికీ నుంచి ప్రభుపద గమనించారు, ఇదేంటి బ్రహ్మచారిలు సన్యాసులు హ్యాపీగా తినడం తినడం ఎంత ఆనందించేస్తారని వెంటనే గురుమాన్ని పిలిచారు. పిలిచేసి చెప్పారు, జయపతాక సన్యాసి అంటే ఇలా ఉండకూడదు, సన్యాసి అంటే ఇలా భౌతికంగా ఆనందించకూడదు, ఇది సన్యాసి లైఫ్ కాదు, చాలా సింపుల్గా ఉండాలి, ఏంటా పూరి మీద ఆసక్తి అని అలా చెప్తూ, ఓకే మీరు కంఫర్టబుల్గా ఉండండి తప్పు లేదు, కానీ కంఫర్టబుల్ ఉండడం వల్ల ఏదైతే మన జీవిత గమ్యం దాన్ని మర్చిపోకూడదు. అయితే శ్రీ ప్రభుపాద వారు ఒక ఎంత మంచి మాట అన్నారు అంటే, మీరందరూ కావాలంటే మీ పేపర్ పెన్ తీసుకొని నోట్ చేయండి, నాకు ఎంత ఇష్టమైంది, ఇంగ్లీష్లో ముందు చెప్తాను తెలుగులో దాని అర్థం చెప్తాను. ఆయన అన్నారు, బెటర్ టు టేక్ ఏ డిఫికల్ట్ రోడ్ విచ్ విల్ మేక్ యూ రీచ్ ద డెస్టినేషన్ దెన్ టేకింగ్ ఏ కంఫర్టబుల్ రోడ్ బై విచ్ యూ విల్ ఫర్గెట్ ద డెస్టినేషన్. మీకు అర్థమైందా? అంటే కఠినమైన దారి ఎంచుకోండి పర్వాలేదు, అది మీకు మీ లక్ష్యానికి చేర్పిస్తుందంటే అది ఇంపార్టెంట్, కానీ ఆ దారి అంతా చాలా కంఫర్టబుల్ ఉంది కానీ ఆ కంఫర్టబుల్ దారిలో వెళ్తూ వెళ్తూ మీ లక్ష్యమే మీరు మర్చిపోతే అదేంటి లాభం అని అన్నారు. అది నాకు చాలా నచ్చింది. మన భక్తి జీవితంలో కూడా టూ వేస్ ఉన్నాయి యాక్చువల్గా, మన భక్తి జీవితంలో కూడా కొన్ని కష్టంగా అనిపిస్తాయి, కానీ ఆ కష్టం ఉండడం వల్ల మనం ఎప్పుడు అలర్ట్గా ఉంటాం భక్తిలోనే. కొన్ని చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కానీ ఆ కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోయి అసలు మన జీవిత గమ్యం ఏంటో మనం మర్చిపోతాము. సో అది చాలా ఇంపార్టెంట్ మనం. సో ఇలా ప్రభుపాద వారు ఆయన బాగా తిట్టేసి, సో యాక్చువల్గా ఎవరైనా అనుకోవచ్చు ప్రభుపాదల వారు పూరి మెషిన్ గురించి ఎందుకు తిడతారు, ప్రభుపాద వారికి ఇష్టమే కదా లేటెస్ట్ గ్యాడ్జెట్స్, లేటెస్ట్గా ఏదైనా కృష్ణ సేవలు యూస్ చేయడం, ఆయనే అన్నారు కదా యూటిలిటీ ఇస్ ద ప్రిన్సిపల్, ఏదైనా ప్రభుపాద కృష్ణ సేవలు యూస్ చేయడం వల్ల ఆయనకేం ప్రాబ్లము పూరి మెషిన్ యూస్ చేస్తే. ఇస్కాన్లో ఇప్పుడు మనం యూస్ చేయట్లేదేంటి, ప్రాజెక్టర్ అయినా ల్యాప్టాప్స్ అయినా అన్ని లేటెస్ట్గా యూస్ చేస్తాం. సో ప్రభుపాద ఏంటంటే పరిస్థితుల పట్ల ఏంటి అవసరం అది అవసరం. ఆ రోజుల్లో ఏంటంటే ఆ పూరి మెషిన్కి ఎటువంటి ప్రయోజనం లేదు, ఎందుకంటే ఉన్న భక్తులు కూడా సేవ లేకుంటే ఆ పూరి మెషిన్లో చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకేం చేసుకుంటారు, వాళ్ళకి ఏం సేవ లేదు. సో వాళ్ళు ఇంకా ఖాళీగా ఉంటే మాయలో పడతారు. ప్రభుపాదల వారు స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్పేవారు అన్నమాట, మనము ఖాళీగా ఉండకూడదు, అదే ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. గురు మహారాజు ఒకసారి 32 రౌండ్స్ స్టాండింగ్ చేస్తూ ఉంటే ప్రభుపాద అడిగారనమాట, నువ్వు రోజు ఎన్ని రౌండ్స్ చేస్తున్నావంటే 32. ప్రభుపాద హ్యాపీ ఫీల్ అవ్వలేదు, 16 చేసుకో చాలు సేవ చేసుకో అన్నారు, సేవ ఈజ్ ఇంపార్టెంట్ అన్నారనమాట. సో స్టార్టింగ్ నుంచి ప్రభుపాదల వారు ఎవరు అంటే బిజీగా ఉండాలి, ఫ్రీగా ఉండకూడదు. మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా సేవలు ఉన్నాయి అంటే బెటర్ టు గెట్ పూరి మెషిన్, అప్పుడు మనకి పని ఫటాఫట్ అవుతుంది. కానీ అప్పుడు ఏం లేదు చేయడానికి, ఆ పూరి మెషిన్ చేస్తే ఉన్న వాళ్ళు కూడా సేవ పోతుంది, ఎవరైతే ఆ సేవ చేసుకోవాలి అండ్ ప్రేమతో వాళ్ళ మటుకు వాళ్ళు పూరి తయారు చేసి భగవంతుడికి నైవేద్యం పెడుతుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఆ మెషిన్ ధర చేయడం ఏంటి లాభం. సో ఎప్పుడు ఏ పరిస్థితిలో ఏంటి అవసరం అది ప్రభుపాద వారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవారనమాట. సో అలానే అప్పుడు 1974లో ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది. శ్రీల ప్రభుపాదల వారు ఆయన రూమ్ నుంచి బయటికి వచ్చి చూస్తే ఏం చేశారంటే, ఒక పండుగ అయిన తర్వాత అందరూ ప్రసాదాలు తినేసిన తర్వాత ఆ చెత్త బండలో వేసేస్తారు కదా మిగిలిపోయిన ప్రసాదం, ఆ మిగిలిపోయిన ప్రసాదం కోసం కొంతమంది పేద పిల్లలు అది తినాలని ఒక కుక్కతో ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఆ కుక్క కూడా అది కావాలి, ఈ పిల్లలు కూడా ఆకలితో అలమడుతున్నారు, వాళ్ళకి కావాలి. వీళ్ళిద్దరు ఆ చపాతీ తీసుకుని లాగుతుంటే ప్రభుపాద కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఆయన వెంటనే గురుమహారాజుతో అన్నారన్నమాట, ఎక్కడెక్కడైతే ఇస్కాన్ సెంటర్ ఉంది 10 కిలోమీటర్ రేడియస్ అని ఎవరు ఆకలితో వెళ్ళకూడదు, మనం ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. సో అందుకోసం మనం గమనిస్తాం ఏ ఇస్కాన్ టెంపుల్లో అయినా అసలు ఇస్కాన్ అంటే ప్రసాదం ఫస్ట్, వాళ్ళు ప్రసాదం 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 అందరికీ ప్రసాదం ఇవ్వండి అని వాళ్ళు చేసుకుంటూ ఉంటారన్నమాట.
సో అప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చేసి వాళ్ళని ప్రసాదం పెట్టడం అని చేసేవారు. సో ప్రసాదం అంటే వీళ్ళందరూ పేదవాళ్ళు కదా, స్పెషల్లీ పూరీలు చూస్తే మాత్రం ఎంత ఆనందించేవారనమాట, అసలు అలా పడిపోతారనమాట. ఒకసారి ఏమైందంటే పద్మలోచన్ ప్రభు అని ఆయన లండన్ నుంచి వచ్చారు, వీళ్ళందరూ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఆయన కూడా నేను చేస్తానంటే సరే చేసుకోవచ్చు అంటే ఆ రోజులు ఆ బుట్టు ఉంటుంది కదా, ఆ బుట్టలో అన్ని పూరీలు కిచెన్ నుంచి ఇలా తీసుకొని నెత్తి మీద అలా వస్తున్నారు. ఇటు అలా డివోటీస్ కూర్చుని అంటే ఆ గ్రామవాసులు ఇటు గ్రామవాసులు అందరూ అలా లైన్లో కూర్చుని ఉన్నారు, వేలాది మంది అందరికీ ఖిచడి ప్రసాదం ఇస్తున్నారు. ఎప్పుడైతే ఆయన పూరీలు తీసుకుని వచ్చేసి అలా కింద బుట్ట పెట్టారు, 2 నిమిషం వరకు మొత్తం అక్కడ జనాలు అందరు నిశ్శబ్దంగా అయిపోయారు. అండ్ ఆ 2 నిమిషాల తర్వాత అందరూ పూరి మీద పడిపోయారు. దాని లోపలే ఆ పద్మలోచన ప్రభు లోపల ఎక్కడికో ఆయన మీద క్రష్ చేసి అందరూ పూరీలు తీసుకున్నప్పటికీ ఆయన ఎంత బాధపడి నేను ఎప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చెయ్యను నాకు వద్దు అంటే, అప్పుడు గురుమాజ్ అన్నారు నీకు ఎవరు చెప్పారు పూరి తేయమని, వీళ్ళకి పూరి వద్దు ఓన్లీ కిచడి, పూరి చేస్తే వీళ్ళు ఇంకా అసలు వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది, పూరి చూసి ఎంత ఆనందిస్తారనమాట. సో అలా చాలా వరకు ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేయడం. అయిన తర్వాత ఒకటి కొత్త ప్రచారం స్టార్ట్ చేశారు, నితాయి పద కమల అని ఒక బోట్ అంటే నౌకా విహారం. ఆ నౌకాలోనే గోర్నితాయి విగ్రహాలు, ఆ నౌకాలోనే హరినామ కీర్తన, ఆ నౌకాలోనే కిచడి డిస్ట్రిబ్యూషన్. సో ఏం చేస్తారంటే ఆ నితాయి పథకమలు ఆ నౌకాలోనే వాళ్ళు ఈ గ్రామం నుంచి ఆ గ్రామంకి వెళ్ళిపోయి ఈ వాళ్ళందరినీ పిలిచేసి బోట్లోనే వాళ్ళకి భజన కీర్తనలు పాల్గొని ప్రసాదం ఇచ్చేసి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తారు అలా బోట్ ప్రీచింగ్ చేశారనమాట. ప్రభుపదుల వారు దాన్ని చాలా ఆనందంగా జాలీ బోట్ అనేవారనమాట. ఎందుకు జాలీ బోట్ అంటే ఎవరైతే ఆ బోట్లో సేవ చేసేవారో వాళ్ళు ఎంత ఆనందించేవారు, వాళ్ళ బోట్ నుంచి బయటకు వచ్చినప్పటికీ వాళ్ళ ఫేసెస్లో చాలా స్మైల్ ఉంటుందన్నమాట. సో అప్పుడు ప్రభుపాదుల వారు అనేవారనమాట, ఇది జాలీ బోట్, ఎవరు వెళ్తే వాళ్ళు జాలీగా అయిపోతున్నారు, చాలా హ్యాపీగా అయిపోతున్నారనమాట. సో అలా ఎన్నెన్నో మంచి సేవ. అండ్ ఆ రోజుల్లోనే 1976లోనే శ్రీల ప్రభుపదుల వారు ఆల్రెడీ ఆయన గురు సోదరులకి చెప్పడం స్టార్ట్ చేసేసారు, మేము ఒక భవ్యమైన టెంపుల్ కడుతున్నాము, పెద్ద టెంపుల్ అవుతుంది, ఈ ప్రపంచంలో అంత పెద్ద టెంపుల్ ఎక్కడ ఉండదు, అద్భుత మందిరం అంటే అప్పటికి ఏమీ లేదు కానీ చెప్తున్నారు, అసలు ఎవరు వచ్చినా కూడా ఇండియాలో ఈ టెంపుల్ చూడకుండా వెళ్ళరు, అంత పెద్ద టెంపుల్ మేము కడుతున్నామని ఆ రోజుల్లోనే ఆయన ఒక డ్రీమ్ అందరితో షేర్ చేయడం ఆయన మొదలుపెట్టారనమాట. అండ్ అలా ఆయన జైల్ ప్రీచింగ్ స్టార్ట్ చేశారు గురు మహారాజ్. ఎలా జైల్ ప్రీచింగ్ స్టార్ట్ అయిందంటే గురు మహారాజ్ ప్రభుపాదని కలవడానికి బృందావన్ వెళ్ళారు. బృందావన్ వెళ్ళినప్పటికి ఏంటంటే న్యూస్ పేపర్లో ఖబర్ వచ్చింది, మాయాపూర్లో డివోటీస్కి అరెస్ట్ చేసేసి కృష్ణనగర్ జైల్లో వేసేసారు, ఎందుకంటే అక్కడ ఉన్న ముస్లిం వాళ్ళతోనే ఏదో గొడవ అయింది, ఆ ముస్లిం వాళ్ళు ఏదో ఆవులు తీసుకుని వచ్చారు, అక్కడ ఏదో ఆ ప్లాంట్స్ని ఆ మొక్కల్ని తినేసారు, ఏదో సమ్ గొడవ అయ్యిందనమాట. వీళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేశారు. అప్పుడు గురుమహారాజ్ ఇంకా వెంటనే ప్రభుపాదకి నమస్కారం పెట్టేసి నేను మాయాపూర్ వెళ్ళిపోవాలని నేను వెంటనే మాయాపూర్ వెళ్ళిపోయారు. మాయాపూర్ వెళ్ళినప్పటికీ ఏం చేశారు ఆయన, మంచిగా వేడివేడిగా ప్రసాదం తయారు చేసేసి ఆ కృష్ణనగర్ జైల్లో ఎవరైతే ఉన్నారో డివోటీస్ వాళ్ళకి చాలా ఎక్కువ ప్రసాదం ఇస్తున్నారు. ఆ ప్రసాదం ఎక్కువ ఉంది అని ఆ జైల్లో ఉన్న వేరే ఖేదీలు కూడా వాళ్ళు ప్రసాదం పంచుతున్నారు. అండ్ ఆ జైల్లో వాళ్ళు హరినామ కీర్తన కూడా చేస్తున్నారు అండ్ ప్రసాదం కూడా పంచుతున్నారు. అండ్ గురుమాజ్ వాళ్ళకి వెళ్ళి ధైర్యం చెప్తున్నారు, హరిదాస్ ఠాకూర్ కూడా జైల్లో ఉన్నారు, ఏం పర్వాలేదు మీరు ఇలా ఉండే నేను రోజు ప్రసాదం తెస్తాను. సో ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు అనుకుంటున్నారు, అసలు ఎవరైనా జైల్లో ఉంటే బాధపడతారు కానీ వీళ్ళెందుకు అంత ఆనందిస్తున్నారు, హ్యాపీగా ప్రసాదం తీసుకొని కీర్తన చేసి వెళ్ళండి నేను జైలు నుంచి బయటకు తీస్తారనమాట, మీకు ఇక్కడ పెట్టిన మాకు ఇబ్బందిగా అయిపోతుంది మీ వల్ల, ఈ గోళ కీర్తన చేస్తారు ప్రసాదం తింటారు ఏదో పెద్ద ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసేసుకుంటాను ఏంటి జైల్లోనే అని అలా వాళ్ళు బయట తీసేసారనమాట. సో అలా మొట్టమొదటిసారి జైల్ ప్రీచింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇలా ప్రసాదం ఇస్తేనే ఇప్పటికీ జైల్ ప్రీచింగ్ డిపార్ట్మెంట్ కొనసాగుతుంది, మనం కూడా సెంట్రల్ జైలుకి వెళ్తూ ఉంటాం, భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేస్తాము, కిచడి ప్రసాదం ఇస్తూ ఉంటామన్నమాట. సో అలా చేశారనమాట. తర్వాత 1977లో గురు మహారాజ్కి జీబీసీగా పెట్టారు. సో దేనికి జీబీసీ అంటే గవర్నింగ్ బాడీ కమిషనర్. అండ్ ఆయనకి బెంగాల్ కోసం, ఒరిస్సాకి ఆయన పెట్టారు, మళ్ళీ మెల్లమెల్లగా ఆయనకి అస్సాం, ఈస్ట్ ఇండియా, తర్వాత ప్రభుపాద పరంపదించిన తర్వాత సౌత్ ఇండియా, సౌత్ అమెరికా, అమెరికా అలా ఎన్నెన్నో ప్రదేశాలకి ఆయన జీబీసీకి అయ్యారనమాట. అయితే మొట్టమొదటి 1977లో గురు మహారాజ్ జీబీసీ మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఆయన ఏం గమనించారంటే, కీర్తానంద మహారాజ్ ఏం చేసేవారంటే ఒక బకెట్ ఉంటుంది కదా స్నానం చేసిన బకెట్, ఆ బకెట్కి అలా ఉల్టాగా పెట్టేసి ఒక కర్ర పట్టుకొని అలా అందరు గోళగోళ చేస్తే ఆ బకెట్తో ఇలా కర్రతో అందరు ఆగండి అలాంటి జీబీసీ మీటింగ్ అయ్యేదన్నమాట. అప్పుడు గురుమాజ్ వెళ్ళిన తర్వాత ఇలా కాదు, ఒక పని చెయ్యొచ్చు, ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళు చేతులు ఎత్తాలి, అలా మనం రూల్ పెట్టుకోవాలి అని అలా మెల్లమెల్లగా ఆ మీటింగ్లో కొంచెము అంటే ఎలా ఉండాలి హై క్లాస్గా అలా ఆయన ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకంటే లేదంటే వీలైతే ఎలా కావాలి అలా మీటింగ్ చేసేసుకుంటూ ఉంటున్నారనమాట. తర్వాత 1977లో చివరి సమయంలోనే శ్రీల ప్రభుపదుల వారు 11 గురుస్
అంటే పదకొండు మంది గురించి రాసి 11 పేర్లు ఇచ్చారు. ఈ 11 మంది నేను పరంపదించిన తర్వాత దీక్ష ఇస్తారు నా తర్వాత. సో ఆ 11 మందిలోనే గురుమహారాజ్ పేరు ఉంది. అండ్ గురుమహారాజ్ తప్ప ఇంకా 11 మందిలో ఎవరు లేరు. మిగిలిన వాళ్ళు పరంపదించేశారు లేదంటే ఇస్కాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఆ గురుమహారాజ్ ఒక్కరే ఆ 11. ఆ తర్వాత ఇంకా చాలామంది యాడ్ అయ్యారు, దీక్షకి యాడ్ అయ్యారు. కానీ స్టార్టింగ్ ఆ 11 మంది ఎవరికైతే ప్రభుపాదులు వారు చెప్పేసి వెళ్ళారు ఆయన గురుమహారాజ్ ఆయనలో ఒక్కరన్నమాట. తర్వాత 1977లోనే నవంబర్లోనే గురుమహారాజ్ ప్రభుపాదని చూడడానికి వచ్చారు. అప్పటికి ప్రభుపాద ఆరోగ్యం బాగాలేదు. కానీ ప్రభుపాదుల వారు ఏంటంటే 5,000 రూపాయలు చెక్ ఇవ్వండి, జయపతాకకి మాయాపూర్ వెళ్ళేసి ఏదో ఒకటి కట్టమన్నారు. సో ఆయన చెక్ తీసుకొని బయలుదేరారు. బయలుదేరి ఎప్పుడైతే ఆయన బృందావన్ అంటే ఢిల్లీ, ఢిల్లీ నుంచి కలకత్తా ఇచ్చారు. కలకత్తా స్టేషన్లోనే మామూలుగా న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు పరంపదించారు. ఇది చూస్తే గురుమహారాజ్ షాక్ అనమాట. అదేంటి, నేను ఇప్పుడే కదా ప్రభుపాదని చూసి వచ్చారా, అది ఇది ఎలా జరిగింది, నేను లాస్ట్ మూమెంట్లో నేను ప్రభుపాద దగ్గర ఉండలేకపోయాను. ఆయన వెంటనే ఆ పేపర్ అక్కడే పడేసి ఫ్లైట్ తీసుకున్నారు. ఫ్లైట్ తీసుకొని ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ నుంచి ఫటాఫట్గా బృందావన్ వెళ్ళారు. ఆయన అక్కడ రీచ్ అయ్యే వరకు అంత అయిపోయాయి. ప్రభుపాద కార్యక్రమం ఏదైతే కార్యాలు ఉంటాయన్నీ చేసేసుకున్నారు. ఆయన చేసేసుకుని ఆయనకి సమాధి ఇచ్చేశారు. అప్పుడు గురుమహారాజ్కి బాగా ఏడుపు వచ్చేసింది. నేను చివరి సమయంలో నేను ఏదైనా అడుగుదాము, ఏదైనా మాట్లాడదాము, నేను ఉందామంటే నాకు అవకాశం దొరకలేదని. కానీ అనుకున్నారు, ఓకే సరే, ప్రభుపాద ఎలా అనుకున్నారో ఆయన ఒక అరేంజ్మెంట్, కృష్ణుడు ఎలా కావాలి నా కోసం అలా అరేంజ్ చేసుకున్నారేమో అని. కానీ ఆయనకు ఒకటే అవకాశం ఏం దొరికిందంటే, ఆయన పరంపదించినప్పుడు శ్రీల ప్రభుపాద మెడలో ఏదైతే మాల ఉంది, అలా ఆయన ప్రభుపాది ఒక పళ్ళు ఊడిపోయింది, ఆ పళ్ళు ఉంది. అలా చిన్న చిన్న ప్రభుపాదకి సంబంధించిన ప్రసాదీలు అది ఒక గోల్డెన్ బాక్స్లో వేస్తారు. వేసేసి గురుమహారాజ్, తమలకృష్ణ మహారాజ్, ఇంకా కొంతమంది ఆ గోల్డెన్ బాక్స్ని తీసుకొని బృందావన్ నుంచి మాయాపూర్కి వచ్చారు. అండ్ మాయాపూర్లో దాన్ని అది దాటేశారు, అంటే దాని లోపల పెట్టారు. ఆ ప్లేస్లోనే పుష్ప సమాధి కట్టారు. ఏదైతే ఇప్పుడు మనం మాయాపూర్ వెళ్ళినప్పుడు చూసామో పుష్ప సమాధి, ప్రభుపాది అదే ప్రభుపాది పుష్ప సమాధి అనమాట. దాన్ని తయారు చేశారనమాట. సో ఇప్పుడు ప్రభుపాదుల వారు పరంపదించారు కదా, ఇప్పుడు వీళ్ళు దీక్ష ఇవ్వాలి. కానీ గురుమహారాజ్ మనసు ఒప్పుకోవట్లేదు. ఎలా 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 ప్రభుపాదం బార్ బార్ గుర్తొచ్చేస్తున్నారు. కానీ గురుగారు చెప్పిన ఆదేశాలను ఇంకా మనం పాటించాలి, ఆయన ఒక సంస్థని ముందుకు తీసుకువెళ్ళాలి. సో అప్పుడు ఇంకా గురుమహారాజ్ దీక్ష ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో మొట్టమొదటిసారి ఆయన 17 ఏప్రిల్ 1978లో ఆయన దీక్ష ఇచ్చారు 3 పీపుల్కి. సో ఆయన మొట్టమొదటి డిసైపుల్స్ పేరు ఏంటంటే రాధాకాంత దాసు, పంచతత్వ దాసు, రామ్ లక్ష్మణ్ దాసు, వాళ్ళకి దీక్ష ఇచ్చారు. మళ్ళీ సెకండ్ టైం ఆయన 15 జులై 1978లో కలకత్తాలో దీక్ష ఇచ్చారు. తర్వాత మళ్ళీ 26 ఆగస్ట్ 1978లో మాయాపూర్లో దీక్ష ఇచ్చారు. ఆయన అలా మెల్లమెల్లగానే దీక్ష ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి ఏంటంటే గురుమహారాజ్ని అండ్ భవానంద ప్రభుని చూసి చెప్పారు, ఇగోండి నేను 5,000 మందిని దీక్ష ఇచ్చారు, మీరిద్దరూ 10,000 మందికి దీక్ష ఇవ్వాలి. ఆ 2 నిమిషాలు ఆగిన తర్వాత ప్రభుపాద అన్నారు, 10,000 ఎందుకు, 50,000 మందికి మీరు దీక్ష ఇవ్వాలని చెప్పారనమాట. అండ్ గురుమహారాజ్ ఆ మాటని ఎంతలాగా ఆయన హృదయంలో ఉంచుకున్నారంటే నిజంగానే ఇప్పుడు 50,000 క్రాస్ అయిపోయారు, అంతమందికి ఆయన దీక్షను ఇచ్చారు. సో ఇలా ప్రభుపాదుల వారు చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని ఆయన ఎంత లైఫ్ అండ్ సోల్గా తీసుకున్నారు, చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏమనుకుంటామంటే ఒక్కొక్కసారి గురువులు చెప్పిన ఏదైనా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అంటే మనం ఫాలో చేయాలి, ప్రతిదీ ఫాలో చేయలేమేమో అనుకుంటాం. కానీ అంటే రియల్ డిసైపుల్ ఒక క్వాలిఫికేషన్ చూడండి, ఒక నిజమైన నిజాయితీ కలిగిన శిష్యుడు ఎలా ఉంటాడంటే చిన్న విషయం కూడా ఏదైతే చెప్తారో దాని మీద నా జీవితం ఆధారపడి ఉందని అంత సీరియస్గా దాన్ని తీసుకుంటారన్నమాట, లైఫ్ అండ్ సోల్ లాగా అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి గురుమహారాజ్ ఆయనకి ఒక గులాబీ పువ్వు ఇచ్చారనమాట. సో గులాబీ పువ్వు ఇస్తే శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, నాకు ఈ గులాబీ పువ్వు ఎంత ఇష్టమో నువ్వు నాకు ఇలా ఇస్తే నా జీవితకాలం ఇంకా పెరుగుతుంది అని అలా ఊరికే ఒక మాట అనేశారు. అది ఎంత సీరియస్గా గురుమహారాజ్ తీసుకున్నారంటే ఇప్పుడు వరకు, ఈ రోజు వరకు కూడా ప్రభుపాద పరంపదించి ఎన్నో రోజులు అయిపోయాయి, ఇప్పటికీ కూడా ప్రతిరోజు పొద్దున్న స్నానం చేసేసి ప్రభుపాద ఒక విగ్రహాలకి ఒక గులాబీ పువ్వు ఇస్తారనమాట. అలా ప్రభుపాద చెప్పిన చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు ప్రతిదీ ఆయన ఎంత చక్కగా పాటిస్తున్నారనమాట. సో దిస్ ఈజ్ వన్ టెస్ట్. అంటే చాలాసారి నాకు చాలామంది అడుగుతూ ఉంటారు, మనం కూడా మంచి శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలి, ఏం చేయాలంటే అది పెద్ద తాజ్మహల్ కట్టే అవసరం లేదు,
మనకి ఏదైతే చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ మన గురువు ఇస్తారు, ఎలా అయినా మనం డైరెక్ట్గా ప్రభుపాద దగ్గర ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం తీసుకోలేము, కానీ ఏదైతే మన దీక్షా గురువులు ఉన్నారు, మన శిక్షా గురువులు ఉన్నారు, మన టెంపుల్ అథారిటీస్ ఉన్నారు, ఎవరైతే మనకి ఏదైతే చిన్న ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తే దాన్ని మనం చాలా మనసు పెట్టి దాన్ని చేసుకోవాలన్నమాట. అండ్ అలా చేస్తూ చేస్తూ మన క్వాలిఫికేషన్ పెరుగుతుందన్నమాట. అది సరెండర్ అన్నమాట. అంటే నేను డైరెక్ట్గా శ్రీల ప్రభుపాదకి శరణాగతి తీసుకుంటా అంటే అది ఎప్పటికీ అవ్వదు. మీ ఇమీడియట్ అథారిటీ ఎవరు ఉన్నారు వాళ్ళకి శరణాగతి చేస్తూ ఉంటే ఆ స్వభావం మనలో పెరుగుతుందన్నమాట. సో మెల్లమెల్లగా అలా అంచుకోవాలి. ఏ ఇన్స్ట్రక్షన్ అయినా దాన్ని సీరియస్గా పాటించడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఎనీవే, ఇలా గురు మహారాజ్ చాలా రకరకాల ప్రీచింగ్స్ ఇచ్చేసుకున్నారు, నామహట్ట ప్రీచింగ్ మొదలుపెట్టారు, అలా అయినా ఎన్నో పుస్తకాలకి కమెంటరీ రాశారు. ఇప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ రాసిన గోద్రుం కల్పావటికి కమెంటరీ రాశారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ రాసిన వైష్ణవ్ కే బుక్కి కమెంటరీ రాశారు, భక్తి శ్రీల ప్రభుపాద రాసిన వైష్ణవ్ భజన్కి కమెంటరీ రాశారు. అలా అయినా ఆయన గౌరాంగ పుస్తకంని ఆయన రచించారనమాట. ఎన్నో మంచి మంచి గౌరాంగాల కథలు ఉన్నాయి. అలానే ఇప్పుడు కూడా చాలా కొత్త బుక్స్ పైప్లైన్లో ఉన్నాయన్నమాట, వస్తాయి. అలా ఆయన భక్తి స్టెప్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఇస్కాన్లో. అంటే శ్రద్ధావాన్, సాధక ఎలా చేయాలి, గురు ఆశ్రయ, ఆ స్టెప్స్ వైజ్ ఎలా వెళ్ళాలి. అలా ఆయన మిడిల్ ఈస్ట్లో ప్రీచింగ్ చేశారు. అది చాలా కష్టం. మిడిల్ ఈస్ట్లో అంటే అందరూ ముస్లిం వాళ్ళు అక్కడ, కానీ అంతమంది ముస్లిం డివోటీస్లోనే కూడా ఆయన ఈ కృష్ణ చైతన్యాన్ని మన అక్కడ ఉన్న భారతీయులందరిలో ప్రచారం చేసేసి 1-2 టెంపుల్స్ కాదు, వేలాది టెంపుల్స్ కట్టారనమాట అక్కడ. అంటే ప్రతి ఇంట్లో ఒక టెంపులే, ప్రతి ఇంట్లో ఒక ఆల్టర్ ఉంది, గోర్నేత రాధాకృష్ణ పూజించబడుతున్నారు. అలా ఎంతోమందిని నేను అనుకోవడం 8,000 పైన మందికి దీక్ష ఇచ్చారు అక్కడే, మిడిల్ ఈస్ట్లోని, ఖటార్లోని, దోహాలోని, సౌదీ అరేబియాలోని, కువేత్లోని, ఓమాన్లో, మస్కాట్లో, దుబాయ్లో, షార్జాలో, చాలామందికి అబుదాబీలో ఆయన ప్రచారం చేశారు. అలానే బంగ్లాదేశ్లో ప్రచారం స్టార్ట్ చేశారు. అలానే అమెరికాలో కూడా ఆయన వెళ్లే ముందు అయితే అట్లాంటా టెంపుల్లోనే చిన్నగా పండుగ అయ్యేది పానీహాటి. కానీ 1983 నుంచి ఆయన మొదలుపెట్టారు పానీహాటి పండుగ. అసలు ఇప్పటికీ అట్లాంటా టెంపుల్లో అయినా పానీహాటి పండుగ ఎంత ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. చాలా హడావుడిగా గురుమహారాజ్ స్పెషల్గా ఆయనే వంట చేస్తారు. ఆయన వీల్చైర్లో ఉన్నప్పటికైనా ఆయనే వంట చేసేసి భగవంతుడికి నైవేద్యం పెట్టడం, ఆ పానీహాటి ఫెస్టివల్ని ఆయన ఎంత గ్రాండ్గా చేసుకుంటున్నారన్నమాట. సో తర్వాత ఒక దుర్ఘటన అయింది. ఏంటంటే గురుమహారాజ్ స్పెయిన్లో మాడ్రిడ్ ఎయిర్పోర్ట్లో ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత వెళ్ళిపోతుంటే ఎవరో ఒకరు పిచ్చోడు వచ్చి వెనక నుంచి చాకుతోని గురుమహారాజ్ మెడ కట్ చేసేసాడు. సో అప్పుడు ఆయన ఆ నిమిషం కూడా ఆయన కృష్ణుడిని మర్చిపోకుండా చేతులు ఇలానే పెట్టుకొని ఆయన మెడని ఇలా పట్టుకుంటూ ఒక స్తంభానికి ఆధారం తెచ్చి అలా కింద కూర్చున్నారన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, మొత్తం రక్తం ఇలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న కొంతమంది ఆయన పట్టుకున్నారు, వెంటనే అంబులెన్స్ ఇచ్చేసేసి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేశారన్నమాట. అతను ఏదో పిచ్చోడనమాట. కాకపోతే దాని ముందు రోజే వాళ్ళు గురుమహారాజ్ ప్రోగ్రామ్ కూడా అతను అటెండ్ చేశాడు. కానీ గురుమహారాజ్ పట్ల ఈర్ష ఏంటో, మళ్ళీ అంతమంది ఆయన ప్రేమిస్తున్నారని ఏంటో అలా అయ్యిందనమాట. అప్పుడు అది కూడా ఏదో ఒక రోజు మీకు వివరంగా చెప్పాలి, ఇప్పుడు చాలా లేట్ అయింది. ఆ హాస్పిటల్లో గురుమహారాజ్ ఏమేమి చేశారు, అక్కడ ఎన్నెన్నో అడ్వెంచర్లు అయ్యాయి. సో మొత్తం మీద ఆయన దాని నుంచి కూడా బయటికి వచ్చేసారు, అది క్యూర్ అయిపోయింది. తర్వాత 23rd, 2008కి ఒక పెద్ద ఘటన జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు గురుమహారాజ్, గురుమహారాజ్ హెల్దీగా ఉన్నప్పుడు ఒక ఫోటో చూపించు. సో 23rd, 2008 అంటే గురుమహారాజ్ ఇప్పుడు మీరు చూస్తున్నారా, చాలా యాక్టివ్గా ఎప్పుడు రన్నింగ్ చేస్తూ, జంపింగ్ చేస్తూ, అందరికీ ప్రచారం చేస్తూ ఉంటే, అప్పుడు ఆయన ఏంటంటే లండన్ వెళ్ళారు, లండన్ నుంచి ఆయన బహరీన్ వెళ్ళారు, బహరీన్ నుంచి ముంబై వచ్చారు, ముంబైలో జీబీసీ మీటింగ్స్ ఉన్నాయి, సాయంత్రం ఇస్కాన్ చౌపాటి టెంపుల్కి వెళ్ళారు, అక్కడ క్లాస్ ఇచ్చారు, క్లాస్లో కూడా ఎంతో మంచి మాటలు చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ మంగళహారతికి ముందు గురుమహారాజ్ శిష్యుడు రూమ్ లోపలికి వెళ్ళారు గురుమహారాజ్ని లేపడానికి. అయితే చూస్తే గురుమహారాజ్ మెల్లగా హెల్ప్ హెల్ప్, నన్ను సాయం చేయండి అని చెప్తున్నారు. ఇతనికి అర్థం కాలేదు గురుమహారాజ్ ఏం చెప్తున్నారు. అప్పుడు చూస్తే ఏదో ఒక సంథింగ్ డిఫరెంట్గా ఉందంటే వెంటనే అందరినీ పిలిచేసి వెంటనే గురుమహారాజ్కి హిందూజా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళు అన్నారు బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యింది, స్ట్రోక్ వచ్చింది గురుమహారాజ్కి అని అన్నారనమాట. సో అప్పుడు డాక్టర్స్ వెంటనే చెప్పేశారనమాట, ఇంకా హోప్ ఏం లేదండి, ఆయన ఇంకా బ్రతికినా కూడా ఒక కూరగాయలాగా బ్రతకాలి తప్ప ఆయన ఏం చెయ్యలేరండి, కంప్లీట్గా ఫుల్ అంతా డ్యామేజ్ అయిపోయింది అంటే. కానీ ఇప్పుడు వీళ్ళు కూడా అర్థం అవ్వట్లేదు, కామాలో ఉన్నారు అసలు గురుమహారాజ్, ఇంకా అసలు అలా కదలట్లేదు, ఎవరికి ఏమీ ఇది అవ్వట్లేదు. కానీ
కొన్ని రోజుల తర్వాత గురు మహారాజ్కి కౌంటింగ్ మెషిన్ ఉంటుందా జపం చేయడానికి, ఆయన చేతి దగ్గర పెడితే ఆ వేల ఇలా ఇలా చేస్తుందన్నమాట. అప్పుడు డాక్టర్స్కి చెప్పారు, ఆయన కదులుతున్నారంటే డాక్టర్స్ అన్నారు లేదండి మీకు అలా అనిపిస్తుంది ఏమండి, ఆయన మూవ్ అవ్వరంటే మూవ్ అవుతుందండి, కౌంటింగ్ మెషిన్లో నంబర్ చూడండి నంబర్స్ పెరుగుతున్నాయి ఆయన జపం చేస్తున్నారంటే. అప్పుడు డాక్టర్స్ గమనించారా నిజంగానే మూమెంట్ అయితే అవుతుందన్నమాట. మెల్లమెల్లగా ఆయన రికవర్ అయ్యారు. అప్పుడు హిజ్ హోలీనెస్ రాధానాథస్వామి మహారాజ్ గురు మహారాజ్ని చూడడానికి వచ్చారు. అయితే ఆయన గురు మహారాజ్ని ఆనందపరచడానికి ఊరికి ఒక మాట అన్నారు, మీరు తొందరగా హెల్దీగా అయిపోవాలి, చూడండి ఇప్పుడు మేము పూనాలో చాలా పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం, వేలాది మంది భక్తులు వచ్చారు, మీరు తొందరగా హెల్దీ అయిపోతే మీరు అక్కడ వచ్చి ప్రవచనం ఇవ్వాలి కదా అని. అంటే ఎవరికైనా బాగాలేకపోతే మనం అలా అంటాం కదా ఊరికే. గురు మహారాజ్ చాలా సీరియస్గా అని డాక్టర్స్ని పిలిచేసి నేను పూనా వెళ్ళాలండి అంటే, పూనా వెళ్ళాలండి మీకు ఇప్పుడు స్ట్రోక్ వచ్చిందంటే, కాదండి నేను వెళ్ళాలి ఇప్పుడు రాధానాథ్ మరి నన్ను ఇన్వైట్ చేయాలి, నేను వెళ్ళకపోతే ఆయన ఫీల్ అవుతాను, నేను వెళ్ళాలండి పూనా వెళ్ళాలి. మరి మీరు ఎలా వెళ్తారండి మీకు ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది కదా అంటే, లేదు లేదు నేను వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఇంకా అసలు ఎవరు మాట వినలేదు. అప్పుడు అక్కడ ఉన్న డివోటెడ్ డాక్టర్స్ అందరూ ఈయనకి వెళ్ళకపోతేనే ఎక్కువ ఇబ్బందిగా ఉంటారు, ఆయన వెళ్తేనే ఒక ఆనందం అంటే. అప్పుడు అంబులెన్స్ అరేంజ్ చేసి బాంబే నుంచి పూనా అంబులెన్స్ని అంబులెన్స్కి వెళ్ళారనమాట. ఎప్పుడైతే అంబులెన్స్ డోర్ తీసేసి ఆయన పూనాలో దిగారు, ఆ పూనాలో ఉన్న డివోటీస్ అందరూ అందరికీ కళ్ళలో నీళ్ళు అనమాట, ఇది ఎలా ఏదో ఎలా పాసిబుల్ అయ్యిందనమాట. ఆయన వచ్చారు కానీ అప్పుడు ఆయన సిచ్యువేషన్ ఇలా ఉంది, ఇప్పుడు చూస్తున్నారా ఫోటోలోనే, అంటే ఎంత హెల్దీగా ఉన్న ఒక పర్సన్ ఇంకా అసలు మాటలు కూడా సరిగ్గా రావట్లేదు అండ్ కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, ఇది క్లోజ్ అవ్వదు, ఇది ఇలా ఉంది, అంతా కొంచెం వేరుగా మారిపోయారు. కానీ కూడా ఆయన ప్రచారం మాత్రం ఆయన ఇచ్చేయట్లేదన్నమాట. సో అక్కడ కూడా చాలామంది మహారాజులు ఆయన్ని కలుస్తున్నారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక మహారాజు అన్నారండి, శివరామ మహారాజు అనుకుంటాను, ఆయన అన్నారు మీకు బాగాలేనప్పుడు మీరు కోమాల్లో ఉన్నప్పుడు నేను 2 times వచ్చానండి మీకు కలవడానికి అంటే. గురుమాజ్ అన్నారు 2 కాదండి మీరు 3 times వచ్చారు. అవునండి 3 times వచ్చానండి. అలా అంటే అప్పుడు అందరికీ అర్థమైంది, ఈయనకి స్ట్రోక్ వస్తే అన్నీ మర్చిపోతారేమో అనుకుంటే ఆయన ఒక్కటి కూడా మర్చిపోలేదన్నమాట. అండ్ తర్వాత కొన్ని రోజుల తర్వాత మన వైజాగ్లో కూడా ఆయన వచ్చారనమాట. వైజాగ్లో వస్తే నేను గురు మహారాజ్ రూమ్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ రోజు సఫారీ డివోటీస్ వచ్చారనమాట. సో నేను గురు మహారాజ్కి చెప్పడానికి వచ్చాను, నేను వాళ్ళతో వెళ్తున్నాను శ్రీకుర్మం దర్శన్కి అంటే. ఇప్పుడు గురు మహారాజ్కి స్ట్రోక్ వచ్చింది కదా ఆయనకి ఏం గుర్తుండదేమో అనుకుంటే నేను వెళ్ళిపోతుంటే నాకు వెనక పిలిచి అడుగుతున్నారు, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మేము శ్రీకుర్మంలోనే చైతన్య మహాప్రభు ఫుట్ ప్రింట్స్ కోసం కొన్ని విరాళాలు ఇచ్చామండి, అక్కడ ఫుట్ ప్రింట్స్ పెట్టారా అని నాకు అడుగుతున్నారనమాట. నేను అప్పుడు అనుకున్నా ఏమీ మర్చిపోలేదు గురు మహారాజ్ నార్మల్గానే ఉన్నారు, ఉండి చూడడానికి ఇలా ఉన్నారనమాట. సో అప్పుడు గురు మహారాజ్ అందరితో అంటున్నారనమాట, ఓకే ఏదైనా గేమ్లోని నేను నాకు దెబ్బ తగిలింది కానీ నేను గేమ్ నుంచి అవుట్ అవ్వలేదు, నాకు దెబ్బ తగిలింది, నేను ఇంకా ప్రచారం కొనసాగుతూనే ఉంటాను, నేను ఎప్పుడు ప్రచారం వదలను. సో అలా ఆయన అన్నారు, నేను ఎప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటారే. నిజంగానే ఇప్పుడు మన ఆయన గురు మహారాజ్ సెక్రటరీ మహావర ప్రభు లెక్క చూపించారు, ఆయనకి హెల్దీగా ఉన్నకైనా ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, ఇంకా ఎక్కువ దీక్ష ఇస్తున్నారు, ఇంకా అందరికీ ఆయన అందుబాటులో ఉంటున్నారు. తర్వాత మళ్ళీ ఒక చిన్న ప్రాబ్లం ఏమొచ్చేసిందంటే ఆయనకి కిడ్నీస్ పాడైపోయాయి. ఎందుకంటే స్పెయిన్లో ఆయనకి అటాక్ వచ్చినప్పుడు ఆయనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసినప్పుడు ఆ బ్లడ్లో హెపటైటిస్ సి వైరస్ ఉందన్నమాట, అది మెల్లమెల్లగా ఎన్ని ఇయర్స్ నుంచి ఆయన కిడ్నీని లివర్ని పాడు చేస్తూ వస్తుందన్నమాట. ఇప్పుడు కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే స్ట్రోక్ వచ్చిన ఆయన వయసు ఉన్న ఆయనకి అది చేయాలంటే అందరు డాక్టర్ చెప్పేశారు మేము చేయలేమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డోనర్ దొరకడం కష్టం, దొరికినా మేము చేయలేమండి చాలా పెద్ద రిస్క్. కానీ ఒక అతను చెన్నైలోనే ఒప్పుకున్నారు నేను చేస్తానండి మీకు అని. అప్పుడు ఆయన 2018లోనే ఒకేసారి, అది నేను అనుకోవడం అసలు చాలా రేర్గానే, లీవర్ కిడ్నీ ఒకేసారి ట్రాన్స్ప్లాంట్ చేశారు, అది సక్సెస్ఫుల్గా అయిపోయింది, ఆయన హ్యాపీగా ఆపరేషన్ అయిపోయింది అనమాట. ఆ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారన్నమాట. అండ్ తర్వాత ఏమైంది 2019 నుంచి కరోనా, ఇప్పుడు ఈ వీల్ చైర్లో కూడా ఆయన అయితే అసలు ఆగట్లేదు, అలా ప్రపంచవ్యాప్తంగా ప్రీచింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కరోనా వచ్చింది కదా, ఇప్పుడైనా గురు మహారాజ్ ఆగుతారంటే కొత్త ఐడియా స్టార్ట్ చేశారు జూమ్, చలో అంటే ఫస్ట్ గురు మహారాజ్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ చేసుకున్నారు అనుకోండి, స్టార్టింగ్ కరోనా వచ్చినప్పటికీ ఆయన మొదలుపెట్టారు జూమ్ ద్వారా, అందరు ఇంటింటికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడడము, ప్రవచనం ఇవ్వడము, ఎలా ఉన్నారు బాగున్నారా లేదా అని వాళ్ళకి అడగడము. సో ఇది చాలా స్పెషల్గా ఉంది. అయితే ఇంతవరకు ఏంటంటే గురు మహారాజ్ అందరు హృదయాల్లో ఉండేవారు, ఇప్పుడు హృదయాల్లో కాదు అందరు కిచెన్లో, అందరు ఆల్టర్లో, అందరు ఇంట్లో కూడా వచ్చేసారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు జూమ్ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మీ ఆల్టర్ చూపించండి, మీ కిచెన్ చూపించండి, ఏ
ఏం వంట చేశారు ఈరోజు కృష్ణుడి కోసం అని. సో నేను అనుకుంటున్నాను మేబీ వేలాది మంది భక్తులు మనసులో అనుకున్నారేమో, అంటే మేమేం గొప్పగా ఇస్కాన్లో సీనియర్స్ కాదు కదా, మేమేం లీడర్స్ కాదు కదా, గురు మహారాజ్ మా ఇంటికి ఎప్పుడు రారేమో, జీవితంలో ఈ ఛాన్స్ మాకు ఎప్పుడు దొరకదేమో అని అనుకున్న వాళ్ళకి ఈ కరోనా ద్వారా గురు మహారాజ్ అందరి ఇంటికి వచ్చారు, అందరి విగ్రహాలు చూశారు, అందరితో మాట్లాడారు, అందరి యాత్రలు అందరినీ పలకరించారు. సో ఇలానే అందరికీ ఆయన కృష్ణ చైతన్యాన్ని ఎంత చక్కగా ఇస్తున్నారు అని ఇప్పటికీ ఆ ప్రచారం అలానే కొనసాగుతుంది. ఇప్పుడు 2 ఇయర్స్ ఆయనకి కోవిడ్ కూడా వచ్చింది, 2-3 టైమ్స్ వచ్చింది, కానీ కూడా ఆ కోవిడ్ కూడా గురుమాజ్కి ఏం చేయకుండా వెళ్ళిపోయింది. సో గురుమాజ్ అంటున్నారనమాట, అంటే భీష్ముడికి ఎలా ఇచ్చామృత్యు ఉంది, భీష్ముడు ఆ బాణశయ్యలో ఉన్నా కూడా అలా ఇచ్చామృత్యులాగానే ఇచ్చామృత్యులాగానే ఎంత కష్టంగా ఉన్నప్పటికైనా గురు మహారాజ్ అనుకుంటున్నారనమాట. ఆయన అన్నారు మొన్న వ్యాస పూజకి, నేను నా దేహాన్ని వదలను, ఎప్పటి వరకు అయితే ఈ టెంపుల్ కంప్లీట్ అవ్వదు, ఈ టెంపుల్ చూసేసి నేను వెళ్ళాలి, ఈ టెంపుల్ కంప్లీట్ అయ్యి దాన్ని ఇనాగ్రేషన్ చేసేసి నేను వెళ్ళాలి, అప్పటి వరకు నేను దేహాన్ని వదలను అని ఆయన అంటున్నారనమాట. సో ఇలా ఈ మిల్ వాకే టు మాయాపూర్ గురు మహారాజ్ ఈ బయోగ్రఫీ చాలా క్లుప్తంగా మీ అందరికీ చెప్పాను, ఆయన ఆవిర్భావించినప్పటి నుంచి ఈరోజు వరకు. కానీ ఇలా ఎన్నెన్నో మంచి మంచి కథలు, మంచి మంచి లీలలు దాంట్లో ఉన్నాయి. సో మనం కూడా మన హృదయంతోనే ప్రార్థించాలి శ్రీల ప్రభుపాదుల వారికి, గురు మహారాజ్కి. మనకు కూడా గురుభక్తి, ఆ సేవ చేయడానికి ఆ డిటర్మినేషన్ను కృష్ణుడు మనకు కూడా ఇవ్వాలి. మనం మంచి శిష్యులుగా మనం కూడా అవ్వాలి, గురుకృష్ణని ఆనందించినట్లు మన ప్రవర్తన ఉండాలి అని మనం కూడా ప్రార్థించాలి. ఈరోజు ఇక్కడికే ముగిస్తాను. హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి గురు మహారాజ్కి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదుకి జై. కృష్ణ 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 సబ్ కృష్ణ 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 सब कृष्णा 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 लगे सब कृष्णा.